मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव। అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు, అమ్మయటన్న మాట అక్షరమాలను దిద్దునప్పుడే కమ్మగ నేర్పినారు, తెలుగమ్మల మించిన వారలెవ్వరో ఇమ్మహి ఆవును ఇంటిని ఇక ఈశ్వరునిన్ తలపించినారు, మాయమ్మలు తెలుగు పద్యముల నంకితమిత్తము వారి ప్రేమకై। నాన్నగారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా అనేకానేక ముఖాముఖులు ఇప్పటికే జరిగాయి। అయితే ప్రధానంగా ఆయనకి పురస్కారం వచ్చింది విద్యా సాహిత్య విభాగంలో ఆయన చేసిన విశేషమైన కృషికి ఈ పురస్కారం ప్రకటింపబడింది। అందుకని ప్రత్యేకంగా ఆ రంగానికి సంబంధించి ఆయన చేసిన కృషిని బయట వాళ్ళు ఎంతగా చూసినా కూడా ఇంట్లో 30 ఏళ్ళగా దానికి ఎంత ప్రయత్నం, అంటే ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత ప్రయత్నం జరిగింది, ప్రవచనాల్లో చెప్పే అనేకానేక విశేషాలు ఇంట్లో ఎలా ఆచరిస్తారు అనేవి కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన వారికి ఎక్కువగా తెలిసే అవకాశం లేదు। కాబట్టి అదే రంగంలో ప్రయత్నం చేస్తున్న వాడిగా నాకు కొన్ని సందేహాలు సాహిత్య రంగంలో, అలాగే తాత్వికమైన విషయాలు, అనేకానేక విషయాలు సందేహాలు చాలాసార్లు నాన్నగారి ప్రవచనాల కింద ఎంతోమంది అభిమానులు కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటారు కామెంట్ల రూపంలో। వాటిని కూడా కాస్త క్రోడీకరించుకొని కేవలం సాహిత్య రంగానికి సంబంధించి ప్రధానంగా కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తే బాగుంటుంది అనే మంచి ఆలోచనతో ఒక చక్కటి ముఖాముఖిని ఏర్పాటు చేసుకున్నాం। అందులోనూ అందరికీ తెలిసిందే ప్రధానంగా నాన్నగారు ఏ ప్రవచనం మొదలుపెట్టినా తల్లి ప్రార్థనతోనే మొదలు పెడతారు, అదే సంప్రదాయం మాకు వచ్చింది, నేను ఎప్పుడూ అలాగే చెబుతాను। కాబట్టి మొట్టమొదటి ప్రశ్నగా మా అమ్మనే మొదటి ప్రశ్న వేయదలుచుకున్నాను నేను, మాతృదేవో భవ అని అంటాం కాబట్టి మా అమ్మతోటే మనం ఈ ముఖాముఖిని మొదలు పెడదాం। అమ్మ, నాన్నగారిలో మనం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం, నువ్వు ఇంకా ముందు నుంచి చూసావు కాబట్టి బహుముఖమైన ప్రజ్ఞ ఉంది ఆయన। ఒక మహాసహస్రావధాని, మంచి కవి, మంచి ప్రకృతి ప్రేమికుడు, గొప్ప అవధాని, ప్రవచన కిరీటి, ఇలా ఒక విమర్శకుడు, తాత్వికుడు, అనేకానేక కోణాలు ఉన్నాయి, అనేకానేక ప్రజ్ఞలు ఉన్నాయి ఆయనలో। నీకు అన్నింటిలోకి బాగా నచ్చిన ప్రజ్ఞ ఏది, దానికి ఏంటి కారణం, ఇన్ని కోణాల్లో ఇన్ని ప్రజ్ఞల్లో బాగా నచ్చినది? అలా చెప్పడం కష్టమే, మూడు ఇష్టమే నాకు, అవధాన చాలా బాగా చేస్తారు, ప్రసంగాలు విశ్లేషణాత్మకంగా ఉంటాయి, దైవభక్తిని సూక్ష్మీకరించి నిత్య జీవితానికి అన్వయించి చెప్పడం నాకు చాలా ఇష్టం। ఒక రకంగా అలాగా దైవభక్తి బాగా పెరిగింది ఆయన వలన నాకు, కవిత్వం చెప్పక్కర్లేదు, చాలా ఇష్టం కవిత్వం అంటే నాకు అయింది। నాన్నగారు ఎప్పుడు, నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఉన్న సందేహం ఇది, తల్లి ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రజ్ఞాన్ని ఏదన్నా తీసుకుని, సాధారణంగా ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక శ్లోకాన్నో ఒక పద్యాన్నో తీసుకుని అదే ప్రతి ప్రవచనంలోనూ లేకపోతే ప్రతి అవధానంలోనూ చెబుతూ రావచ్చు, కానీ మీరు మా అమ్మగారి మీద ఎప్పుడు దాదాపుగా నేను విన్నంత వరకు ఒకసారి చెప్పిన పద్యం మళ్ళీ ఒక 40-50 ప్రవచనాల తర్వాత కానీ రాదు, అన్ని పద్యాలు రాయటానికి కారణం ఏమిటి? ఏదో ఒకటి ప్రార్థనా శ్లోకంలో తీసుకుని సరస్వతి మీద, సరస్వతీదేవి మీద చెప్పినట్టుగా ఒక శ్లోకాన్నో ఒక పద్యానో తీసుకుని చెప్పొచ్చు కదా, అన్ని పద్యాలు రాయటానికి ఏమిటంత కారణం? మా నాన్నగారు గొప్ప విచిత్రమైన ప్రజాస్వామ్యవాది, గరిగిపడి సూనాడు గారు, అంటే నువ్వు మనవుడు కాబట్టి నీకు ఆయన విషయాలు చెప్తే తెలుస్తుంది, ఆయన ప్రజాస్వామ్యం ఎలా ఉండేదంటే చాలా విషయాల్లో మమ్మల్ని సంప్రదించేవారు, అరే అబ్బాయి కూర్చో, నన్ను బసవాయ్ అంటాను ఇంట్లో, బసవాయ్ కూర్చో,
ఇప్పుడు ఇది అది ఏదో కొందామనుకుంటున్నాడు, దీని మీద అభిప్రాయం ఏమిటి అని ఏదో అడిగాడు. మనం చెప్పామనుకోండి, ఆయనకి నచ్చింది అనుకో, 20 ఏళ్ళ వాడు అయినా 60 ఏళ్ళ మాట మాట్లాడాడు అనేవాడు. ఆయనకి నచ్చలేదు అనుకో, కూర సన్నది నీకేం తెలుసు లోపలికి. ఇది విచిత్రమైన ప్రజాస్వామ్యం. ఎందుకోసం చెబుతున్నానంటే, సాధారణంగా మనకి నచ్చడం నచ్చకపోవడాన్ని బట్టి పనులు చేస్తూ ఉంటాం. ప్రేక్షకులు కూడా పాఠకులు కూడా ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్న వాళ్ళ ధోరణిలో చూస్తే నాకు చిత్రంగానే అనిపించింది. ఎందుకంటే ఈ ప్రశ్న అడగరు సాధారణ. ఎప్పుడు ప్రేక్షకులు ఒకే రకమైన ప్రార్థనా శ్లోకం లేదా పద్యం చదివితే అది రొడ్డకొట్టుడు అయిపోతుంది. నిజం చెప్పాలంటే మనకు పురాణ ప్రవచనాల్లో ఒక మార్పు రావాల్సిన విధానం ఏమిటంటే, నేను కోరుకునేది సాటి ప్రవచనకర్తలు కూడా దైవ సంబంధమైనవే ప్రార్థనా శ్లోకాలు తరచు మార్చాలి. మారిస్తే శ్రోతలు లేదా ప్రేక్షకులు మొట్టమొదటి నుంచి శ్రద్ధగా వింటారు. ఈయన ప్రవచనం మారుపడితే ఓ పావుగంట సేపు ఆ ప్రార్థనే ఉంటుంది అన్నప్పుడు ఆ పావుగంట తర్వాత వద్దామనే ధోరణికి వచ్చేస్తారు. ఇది ఏదో కొత్త విధానం అని కాదు, అసలు ఎంతసేపు ప్రేక్షకుల గురించి మనం ఆలోచించాలి. పైగా మనస్తత్వ శాస్త్ర ప్రకారం నేను ఎప్పుడో 30 ఏళ్ళ వయసులోనే నేను చదివిన ఒక మాట ఏమిటంటే, ఏ మనిషి కూడా 18 నిమిషాలు మించి ఒక విషయం మీద శ్రద్ధ చూపించలేడు. పాశ్చాత్యుడు చేసిన పరిశోధన, వాడు ఇలాంటివి చాలా శ్రద్ధగా చేస్తారు. 18 నిమిషాలు మించి శ్రద్ధ చూపించలేడు, వెంటనే అతని మనసు పక్కెళ్ళిపోతుంది. అంటే చదివేటప్పుడైనా పరీక్ష రాసేటప్పుడు చదువు, దేవుడు పూజ చేయి, ఏం చేయి, నీకు బాగా ఇష్టమైన పని చేసినా సరే 18 నిమిషాలు మించి ఏకాగ్రతగా ఉండలేడు. మహర్షులు మహాతపస్సులు అవి పక్కన పెట్టు, మామూలు విషయం. ఇది బాగా పరిశోధన చేసి తేల్చిన విషయం. అంచేత ఇప్పుడు ఎక్కువ భాగం నిజమవుతుంది. అంచేతను మనం ఒకేసారి ఏదో పరంపరగా శుకలాంబరధరం విష్ణు చేసి వర్ణము చతుర్భుజం అని మొదలు వెళ్ళేతం మామగారి మీద నేను పద్యం రాసేసి అమ్మా నేను మొదలు నమ్మి ఉంటుంది నన్ను ఆశీస్సులను వేయడమా అని ఏదో రాసేసి చెప్పేస్తే, ప్రతిసారి విన్నప్పుడు మనతో పాటు వాడు చదివేస్తూ ఉంటారు. చదివేసి ఇంకా అది అయిపోయాక చూద్దాం తర్వాత వద్దాం అనుకుంటారు. పైగా చెప్పేవాళ్ళు కూడా ఒక నమ్మకం పెంచుకొని ఈ శ్లోకాలు చదవందే, ఈ పద్యాలు చదవందే నాకు స్ఫూర్తి రాదు, అది నమ్మకం ఉంటుంది. పౌరాణిక ప్రపంచంలో ఉంటుంది, సాహిత్య ప్రపంచంలో ఉంటుంది. నేను ఎప్పుడు ఇలా ప్రారంభిస్తానండి, మా గురువుగారు చెప్పారండి ఇలాగా, దాంతో ప్రారంభిస్తేనే నాకు అంతా చేసినట్టుగా. అసలు ఇటువంటి ఏ రకమైన బలహీనత ప్రసంగకర్తలో ఉండకూడదు, ప్రవచనకర్త కాదు. ఏ ప్రసంగం చేసినా కూడా ఇలా అయితే కానీ నేను చెప్పలేను, ఇలా ఉంటే కానీ నేను చెప్పలేను, ఇంతమంది ఉంటే కానీ నేను చెప్పలేను, ఈ దీపం ఇక్కడ వెలిగించి పెడితే కానీ నాకు మూడ్ రాదు అనే పరిస్థితి రాకూడదు. ఏ రంగమైనా అంతే, అంటే మన మనసు మీద మనకు అదుపు లేదు అన్నమాట. అందుకని మనల్ని మనమే వైవిధ్యం అనేటువంటి దాంట్లోకి చూపించుకోవాలి, మన మనసును చూపించాలి మనం. ఆ వైవిధ్యం కోసం నేనేం చేశానంటే, అవధానాలు చేసినప్పుడు ఎలాగో ఆసువుగా పద్యాలు చెప్పాలి. అవధానాల్లో పాత పద్యాలు చెబుతామంటే కుదరదు, ప్రార్థన పద్యాల వరకు పర్వాలేదు చెప్పచ్చు. చాలామంది ప్రసిద్ధ అవధానులు వాళ్ళకి తోచిన శ్లోకాలు ఆచార్యులవి గురువులు ఉంటాయి మన దేవుళ్ళవి, అవి చెప్పేస్తారు, వాళ్ళకి నమ్మకం కూడా. కానీ అందులో సృజనాత్మకత ఎక్కడుంది ఎవరిదో మనం చెప్పాం, పోనీ మందే అయినా ఒకటే శ్లోకం అలా చెబుతూ ఉంటే చివరికి అది లేనిదే అవధానం చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఆవేళ ఏదైనా అది గుర్తురాకో, అదేదో చదువుతుంటే మధ్యలో గొంతు కట్టుకుందని, ఏమిటోనండి ఈవేళ ప్రార్థనా శ్లోకం చదువుతుంటే గొంతు కట్టుకుంది ఏదో అయిపోతుంది అనుకున్నా. ఈ బలహీనతలు మనుషుల్లో ప్రవేశిస్తాయి. అంటే మనం ఎప్పుడు ఈ నమ్మకాల వలయంలో చిక్కుకోకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే మన జీవితంలో ప్రతి క్షణాన్ని మనం వైవిధ్యభరితంగా గడపాలి. అందుకోసం నేను ఎలాగో అవధానంలో కొత్త ప్రార్థన చెప్పక తప్పదు కదా, పాతది ఏం చెబుతామని కొత్త ప్రార్థనే అల్లేవాడిని. అలా కొత్త పద్యాలు 50 60 అయ్యేసరికి నాకు అనిపించింది ఇది ఏదో సాధారణంగా ఓ శతకం చేద్దాం అని ఎప్పుడు ఏదో కొత్తది. అలా 100 దాటాక నాకు పెద్ద శరాఘాతం ఏమిటంటే మామగారు పోవడం. సరే అది 91 సంవత్సరాలు, అది నాకుండే ఆత్మీయ దృష్ట్యా శరాఘాతం అంటున్నాను, కానీ ఇది సహజం. ఇక తర్వాత ఎందుకో ఆవిడ మీద పద్యాలు వెళ్ళాలని నాకు అనిపించట్లా. అంటే అప్పుడు దేవుడి మీద వెళ్ళినట్టే ఉంటుంది, ఇంకా మా అమ్మ మీద వెళ్ళినట్టే ఉంటుంది, ఇంకా అప్పుడు దేవుడు కలిసిపోయింది కదా.
ఇంకా తర్వాత నేను అలలేదు 2012 మార్చి 6 తర్వాత మా అమ్మగారి మీద కూడా నేను రాసిన కొత్త పద్యాలు 5 6 ఉంటుంటాయి ఆ 10 రోజులు క్రతువు జరిగినప్పుడు కర్మకాండం జరిగినప్పుడు ఒక భావావేశంతో 10 12 పద్యాలు అలాని 10 రోజులు అది కూడా ఆ సందర్భాన్ని బట్టి మృతదేహాన్ని తీసుకెళ్తుంటే మనకి సాధారణంగా ఒక సంప్రదాయం ఉంది ఇలా తోడ మీద కొట్టి ఆ బాబు మీ అమ్మగారిని పిలువంట అప్పుడు ఏం చేయాలి పెద్ద కొడుకు అప్పుడు ఉండి అమ్మా 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 అని పిలవాలి ఏడవాలి పిలవాలి అందుకని అక్కడ శాస్త్రం కోసం మొక్కుపడి అమ్మా అమ్మా అంటే వీడికి రావడం ఇష్టం ఖచ్చితంగా ఆ పద్ధతి ప్రతి జంక్షన్ దగ్గర ఆపుతారు మృతదేహాన్ని మూడు చోట్ల ఆపుతారు కనీసం శ్మశానానికి వెళ్ళారు అది శాస్త్రం ఎందుకు పెట్టారు అంటే మన హిందూ ఆచారాల్లో ఎప్పుడు భౌతికం మానసికం ఆధ్యాత్మికం మూడు కోణాలు ఉంటాయి ఒక్కసారి ఒక్కసారి ఆపి పెద్ద కొడుకు ఎవరో బంధువులో ప్రదక్షిణం చేస్తే ఒక మమకారం భౌతికంగా ఆ దేహం ఎలా ఉందో చూడొచ్చు ఇప్పుడు అంటే చాలా ఏర్పాట్లు ఐస్ బాక్సులు వచ్చాయి కానీ చీమలు పట్టేస్తాయి చూడొచ్చు మానసికంగా ఒక అనుభూతి ఆధ్యాత్మికం అంతే కాదు వైజ్ఞానికం ఉంది అందులో నిజాన్ని ఈ కోణాలు ఏంటంటే కొన ఊపిరి ఉన్నప్పుడే పోయారనుకుని శ్మశానానికి తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి మధ్యలో బతికిన సందర్భాలు ఉన్నాయి అందుకే దానికి మనకి దింపుడు కళ్ళం అనే మాట ఒకటి వచ్చింది ఆ ప్రదేశం దింపు దింపించుకుంటే దింపుడు కళ్ళం అంటారు కళ్ళంలో దింపడం అంటే ప్రదేశం దింపుడు కళ్ళం ఆశ అంటే ఏమిటి అప్పుడు పిలిస్తే వస్తారు అనుకోవడం ఇంకా అది అనవసర భాష అడి ఆశ చెప్పలేదు కానీ వచ్చిన సందర్భాలు ఉండబట్టే అది పుడుతుంది అందుకని నాకు నిజానికప్పుడు ఇంకా అమ్మ వెళ్ళిపోయింది అమ్మ మీద పద్యాలు ఏమిటి అనుకున్నవాడిని ఒక సందర్భంలో ఆవిడ నా ఒళ్ళులోనే పోయిన సందర్భంలోను అలాగే ఈ దింపుడు కళ్ళ మాసి పేరు మీద అక్కడ ఆపి మన ఇంటి దగ్గర నుంచి మనకి సైనికపురి ఇంటికి వెనకాలే కదా ఆయన ఆయన చుట్టూ తిరిగి తీసుకెళ్ళి పెదనాన్నగారు ఉన్నారు నేను చిన్నవాడిని అందరిలోకి నేను పట్టాను సార్ వెనకాల నలుగురు పట్టాలి కదా ఆయన కొండ పట్టుకుంటాను విడుతూ ఉంటే అక్కడ ఆపాక మీ అమ్మని పిలవండి మీ అమ్మగారిని పిలవండి అని అడుగు పురోహితుడు పెదనాన్నగారు సహజంగా మరి ఆ పెద్ద కొడుకు ఆయన ఒరే బస నువ్వు పిలవరా నీవు నువ్వు అంటే ఎక్కువ ఇష్టమా నాకు అసలు అప్పుడు ఈ పిలవడం అనేది ఏమిటి అంటే ఊరికే అమ్మ అమ్మ వెంకమ్మ అన్నం వెనకేలేదు నాకు ఒక పద్యం వచ్చింది అప్పుడు రోడ్డు మీద కావలెనన్న వచ్చునే ఏకాయకి నకవనము చేరెను ఔ రావలెనన్న వచ్చునే సరాసరి నందన పారిజాతమై తావులు నేనది అయిన తలడిలంబని లేదు తల్లికిన్ సేవలు చేయు పుత్రకుని జీవితములు తల్లికిన్ సేవలు చేయు పుత్రకుల జీవితములు నవ పారిజాతము అనమ్మ అన్నయ్య అమ్మ 91 ఏళ్ళు బతికింది ఇంకా ఉండలేదురా ఆవిడ అంతే రమ్మని నేను అనను ఆవిడ వెళ్ళిపోయింది ఇక మళ్ళీ ఎందుకు ఇక్కడికి అని పద్యమే చెప్పాను ఇలాగ మన ఆచారాల్లో నిజానికి ఆత్మీయమైన కోణాలు చాలా ఉన్నాయి వాటిని మొక్కుపడి చేస్తే ఏమవుతుంది ఊరికే ఇలా ఎలా అంటాడు వాడు రాడు కదా అసలు ఎందుకు అన్నాడో తెలియదు ఇక్కడ అవును మూడు సార్లు అనాలని ఇందులో సెంటిమెంట్ రెండు సార్లే అన్నాడు అసలు రెండు సార్లు అంటే ఏం జరగదు మూడు సార్లు అన్నా 36 సార్లు అన్నా తోడ భద్రవడం తప్పితే ఏం జరగదు ఇక్కడ ఆ ఆచారంలో ఉండే ఆత్మీయతను అర్థం చేసుకుంటే మనస్సు రొడ్డ కొట్టుడు వ్యవహారం కాకుండా ఉంటుంది ప్రార్థన దగ్గర నుంచి అంత్యక్రియల వరకు వర్తిస్తుంది ఇది ఎప్పుడు సభలో ప్రసంగం చేసినా అవధానం చేసినా ప్రవచనం చెప్పినా ప్రార్థన మనల్ని మనల్ని ఉత్తేజపరిచేలా ఉండాలంటే కొత్త ప్రార్థన చేయాలి ఒకటే చెబితే అది అలవాటు అయిపోతుంది ఖచ్చితంగా మాకు అలవాటు ప్రేక్షకులకు కూడా మనతో పాటు వాళ్ళు పాటిస్తూ ఉంటారు మొక్కుపడి అయిపోతుంది ఇంకా అది ఇంకా నిత్యపారాయణ కింద అయిపోతుంది ఇంకా అది ఇప్పుడు నిత్యపారాయణ చేసేటప్పుడు ఏమవుతుంది మనస్సు లగ్నం కాదంటారు చాలా మంది ఎందుకు కాదు అంటే నిత్యపారాయణ వల్లే అవదు మనకు తెలియకుండా నాలిక మనస్సు వెళ్ళిపోతుంటే మనస్సు లగ్నం కావాల్సిన అవసరం ఏం లేదు అక్కడ అవసరం అవ్వాలి అంటే అర్థంతో పారాయణ చేయాలి అర్థం తెలుసుకుంటూ పారాయణ చేసామనుకో పోనీ 10 శ్లోకాలైనా పర్వాలేదు ఒక 1100 పదహారు చదవాలని చేసామనుకో అర్థం కోసం ఆగుతాం ఆలోచిస్తాం ఓ నిశ్చిత్లన్నా అంటే ఇదే నిరుపమ అంటే ఇదా భక్తిప్రియ అంటే ఇదే అనేసరికి మనస్సు స్పందిస్తుంది మనస్సు స్పందించాలంటే వైవిధ్యం ఉండాలి ఎందుకంటే మనస్సు గాలి గాలి ఎప్పుడు ఒకలా ఉండదు అంటే మనస్సు లగ్నం కావాలంటే ప్రేక్షకులకైనా మనకైనా ప్రార్థనను మార్చాలి పద్యాలు మార్చాలి మాటలు మార్చాలి వ్యాఖ్యానం మార్చాలి ఈ కొత్తదనం కోసం నేను ప్రతిసారి ఒక ప్రార్థన పద్యం రాస్తే అనుకోకుండా ఇప్పటికి 116 ఎన్నో రాశాను ఓ పుస్తకం కూడా మా అమ్మాన విషయం అంతే ఇప్పుడు ఈ వైవిధ్యమే ఈ బహుముఖీనమైన ప్రజ్ఞకి కారణమైందా నేను ఉపాధ్యాయుని ముందు కవిత్వం తర్వాత విషయం విద్య అందరు నాకు ఇచ్చిన పురస్కారాలు సాహిత్యము విద్య 37 పాఠాలు చెప్పాను 78 నుంచి 2008 వరకు
నువ్వు 92లో పుట్టావు, నీకంటే ముందు 16 ఏళ్ల ముందు నుంచి పాఠాలు చెప్పాను. పాఠాలు చెప్పినప్పుడు కూడా వైవిధ్యం ఉంటుంది మాకు, ప్రతి ఉపాధ్యాయుడికి అనుభూతి ఉంటుంది. ఏంటంటే విద్యార్థులు మారిపోతారు, అదే 10వ తరగతి, అదే తెలుగు పుస్తకం. ఒక్కోసారి మా ఉపాధ్యాయులు అనుకుంటే ఏంటంటే సిలబస్ కూడా మాత్రం సత్వనం తీసుకొస్తుంది. నేనేమో సార్ సిలబస్ మారలేదు కానీ విద్యార్థులు మారేది కదా. ఓ నిజమేనాయా, ఇది జుట్టుతో చూడలేదు. ఇంకో ఇదే విభిన్న దృష్టి. ఉపాధ్యాయుడికి విసుగు రాకుండా ఉండాలంటే ఎలా ఆలోచించాలంటే అదే పుస్తకం అదే పాఠాలు ఏం పాడతామండి, ఇవన్నీ సిలబస్ కూడా ఏటా సిలబస్ మారుతారా, మారిస్తే తట్టుకోగలడు. ఈయన ఉంటాడు ఎట్ట మారిపోతుంటే ఎక్కడంటే బాబు మళ్ళీ అది కూడా విమర్శే. ఎప్పుడు చూడవలసిన ప్రపంచం ఏంటంటే ఇది ఇలాగే ఉంటుంది, ఇది మారినప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించాలి. కానీ అది మారాలి ఇది మారాలంటే ఏది మారదు. ఇక్కడ మన చేతిలో ఉన్నదాన్ని దేని మార్చగలం, అది చేసేస్తే సరిపోయాయి, అది చేసేస్తే సరిపోయాయి. బల మీద వస్తువులు ఉన్నాయి, ఆ సద్యని అక్కడ చిందరవందరగా ఉన్నాయి. ఎప్పుడు ఇలాగే పడతారని కోపడే కంటే 4 వస్తువులు మనం సర్దిస్తే వెనకాల వెంటనే చదువుకుంటారు, 4 రోజులు అయ్యాకైనా చదువుకుంటారు తప్పదు. ఈ కేకలేయడం కంటే ఈ సర్దేయడం సుఖం కదా. నాకు ఉపాధ్యాయుడిగా అర్థమైందంటే నేను వాళ్ళతో అన్నాను విద్యార్థులు మారుతున్నారు కదండి, అది నిజమేనయ్యా, ఏమిటో ఈ దృష్టితో ఆలోచించలేదండి. మరి ప్రతి విద్యార్థి మన నుంచి కొత్తదాన్ని ఆశిస్తారు కదా, అతనికి ఆ పాఠం అంతవరకు చదవాలి. మనం కూడా ఎలాంటి భావంతో ఉండాలి, నేను ఈ పాఠాన్ని కొత్తగానే చెబుతున్నానన్న భావంతో ఉండాలి. ఆ ఉపాధ్యాయ వృత్తిలో నాకు ఈ వైవిధ్యం వచ్చి తర్వాత 10వ తరగతి 8వ తరగతి నుంచి ఈ ఛందస్సులు మాకు అప్పుడు 8వ తరగతి నేర్పేవారు, ఇప్పటికీ ఉంది ఉత్పలమాల చంపమాల. మా ఉపాధ్యాయులు మామూలుగా ఊరుకునేవారుగా చెప్పేసి, రే రేపు మీరందరూ ఆటవేలకు పద్యం కూడా రాసి తీసుకురావాలరా, ఇది హోంవర్క్ మాకు ఇచ్చింది మహానుభావులు. నా తాత సుబ్బారావు గారు, పెమ్మడిపేట సీతారామయ్య గారు, పాలు పోసి కాళ్ళు కడిగితే వాళ్ళ రుణం తీరదు. హై స్కూల్లో అటువంటి వాళ్ళ దగ్గర చదువు. పైగా మా డ్రాయింగ్ మాస్టర్ తమ్మా సత్యనారాయణ గారు ఉన్నారు, మహానుభావులు ఇప్పుడు ఉన్నారు, 80 ఏళ్ళు దాటి ఉంటాయి. ఆయన ఎప్పుడైనా తెలుగు మాస్టర్ రాకపోతే ఆయన వచ్చేవాడు, ఆయనకి తెలుగు సరదా, మంచి పద్యాలు ఆయన బాగా పాడతాడు, ఆయన చిత్రలేఖకుడు, బొమ్మలు సరేసారు, ఆయన వృత్తే చెప్పేవాడు. అందువల్ల మీరు ప్రయత్నించిన రా, ఎందుకు రాదు, ఆటవాదించడం తేలికరా, రాసనీయమం కూడా లేదు, ఇలా చెప్పేసేవాడు. ఏదో ప్రయత్నించేవాళ్ళం, ఏదో అప్పికెట్లకు బాపట్ల 6 మైళ్ళు ఏదో దొరికింది, అలా మేము కూడా రాయగలం అని ఒక విశ్వాసం. ఆ విశ్వాసం నన్ను 75లో నేను పుట్టాక 17 ఏళ్ళు కూడా లేని వయస్సులో 4 శతకాలు రాసేలా చేశాను. శివ అనే మొగటంతో కందపద్యాలు 100, సదాశివ అనే మొగటంతో ఉత్పలమాల చంపకమాలలో 100 పద్యాలు, శ్రీరామలింగేశ్వర మొగటంతో మత్యభుషార్ధోలలో 100 పద్యాలు, పరమకారుణ్యవారీష పార్వతీష అనే మొగటంతో శేషపద్యాలు రాయిచేలా చేసింది 75 నుంచి 80లోపే 79లోపే 78లోపే 3 ఏళ్ళలోపే. ఆ వయస్సు ఏంటి, ఈ ఉపాధ్యాయుల్లో ఉండే వైవిధ్యం నన్ను అది అలా చేస్తే కవిత్వం చేస్తే, కవిత్వం తర్వాత రేడియోకి సమస్య పూర్ణాలు పంపడం, దీంతో అవధానం. మరి ఇదంతా వైవిధ్యమే కదా. తర్వాత చివరిలో వచ్చింది ప్రవచనం అనేది ఇటీవల అని చెప్పాలి. మరి వీటిల్లో అవధానిగా, కవిగా, మహాసహస్రావధానిగా, ఎన్నో కావ్యాలు రాసిన కవిగా, ప్రవచనకర్తగా మీకు అత్యంత సంతృప్తినిచ్చిన ప్రజ్ఞ ఏది, ఇంకా ఇందులో నేను ఇంకొంచెం సాధించవచ్చు అన్న ప్రజ్ఞ ఏది? ఇప్పుడు నేను అన్నయ్య ఇద్దరు ఉన్నా, మీకు ఇద్దరులో ఎవరిష్టం అంటే నేనేం చెప్పను. ఇప్పుడు వెదురుగా ఉన్నావు కాబట్టి అన్నయ్య శ్రీశ్రీ నాకు ఇష్టం కాదని నేను చెప్పలేను. అలాగే అన్నయ్య ఇష్టం రా అన్నామంటే నీ మనసు ఎంతైనా కొంచెం చివుక్కుమంటుంది, అదే నాన్నగారు అని పైకి అనకపోయినా లోపలేనా అనుకుంటాం. ఇది ఎంతో నిజానికి అవి అంతే, కానీ అడిగావు కాబట్టి ఊరికే ఏదో ఎక్కువ చిన్నది తులుసాకుల్లోనే ఓడి పెద్దాకు ఓడి చిన్నాకు అన్నట్టుగా చెప్పాలి అంటే, నాకు ప్రవచనకర్తగా రాణించినటువంటి ప్రజ్ఞ ఉంది, ఇది ఎక్కువ ఇష్టం నిజం. ఎందుకంటే దాని కారణం కూడా సంతృప్తి కూడా ఎక్కువ, ఆ సంతృప్తి కూడా ఎక్కువ. ప్రవచన రంగానికి వచ్చిన తర్వాత నేను సంపూర్ణంగా సంతృప్తి చెందాను. ఏంటంటే భగవంతుడు మనకి ఇచ్చిన ప్రజ్ఞను లోకానికి పూర్తిగా అందించగలిగాం ఈ ప్రక్రియ వల్ల. ఎందుకంటే ఉపాధ్యాయ వృత్తులు అందరికి అందించరు, నా విద్యార్థులకే అందించగలను, నా దగ్గర చదువుకోని వాళ్ళకి నేను అందించను. అవధానిగా చాలా కష్టం, ఎందుకంటే అవధానం పండితులకి అర్థమవుతుంది, పామరులకు కూడా అర్థమయ్యేలా నేను చేశాను, కానీ ఎంతవరకు జనంలో గడుతుంది అంటే కష్టం చెప్పలేదు. కావ్యం అంటావా, నీకు అది ఇంకా తెలుసు, ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసావు కదా, కొంతమంది చదువుతారు అందరూ చదవరు. అంటే అందరిలోకి మన ప్రజ్ఞ అందాలి, మన భావాలు భావజాలం. ఎందుకంటే నాకు భాషతో పాటుగా భావజాలం కూడా చాలా ముఖ్యం. సమాజంలో చాలా గుడి నమ్మకాలు ఉన్నాయి, రావలసిన మార్పులు ఉన్నాయి. ఇవి రావాలి అంటే ఉపాధ్యాయ వృత్తి కంటే అవధానం, అవధానం కంటే కవిత్వం, కవిత్వం కంటే ప్రవచనం. ఎందుకంటే ప్రవచనంలో మనం అనుకున్నది ఏదైనా చెప్పగలిగే అవకాశం ఉంది, వెంటనే అందించేయచ్చు మాటల ద్వారా, పైగా తేలికైన మాటలు హాయిగా. అందుకే నాకు ఇది ఎక్కువ సంతృప్తినిచ్చింది, అది అంతేకాదు ఎక్కువ కీర్తినిచ్చింది కూడా ఇది. అప్పుడంతా 20 ఏళ్ళ పాటు పడిన కష్టం అంతా అది నిజమే, అవధానిగా కూడా బాగానే ఉన్నాం మనం, కానీ
జనంలో ప్రచారంలోకి వెళ్ళింది. అందరూ యువతరం చేత పదేళ్ల పోరాట దగ్గర నుంచి తొంభై ఏళ్ల వారి వరకు చూస్తున్నారు. ప్రవచనాలు కాబట్టి చూస్తున్నారు. అవధానాలు అయితే అంత ఉండేది కాదు. కానీ వీటి వల్ల చూడు, ఇప్పుడు రత్నం సమాగచ్చతు కాంచనేనా అన్నట్టు ఈ ప్రవచనాల్లో లభించినటువంటి వ్యాప్తి కారణంగా అవధానాలు కూడా వెతుకుతున్నారు. ఇప్పుడు కావ్యాలు ఏమున్నాయని వెతుకుతున్నారు. అసలు ఈయన దగ్గర చదువుకున్న ఖురాన్ని మనం పలకరించాలంటే ఏం చెప్పేవారు అని వాళ్ళు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ముప్పై ఏళ్ళ క్రితం చదివిన వాళ్ళు ఒక కళ, ఈ సమగ్రమైనటువంటి కళ అన్నింటినీ కలుపుకుంది. ఇది నాకు ఎక్కువ సంతృప్తి. కానీ పద్మశ్రీ అనే పురస్కారం సాహిత్యానికి వచ్చింది. సాహిత్యం విద్య అనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేను అనుకోవడం ఏమిటంటే ఆ సాహిత్యం విద్యలో నేను గొప్పవాడిని అనేటువంటి విషయం కూడా ప్రవచనాల ద్వారా లభించిన ప్రచారం కారణంగా వారి దృష్టికి వెళ్ళి ఉంటుంది. నిర్ణాయక సంఘం ఒకటి ఉంటుంది కదా, మన దృష్టిలో నిర్ణాయక సంఘం ఉంటే అదిగో ఆడు కృష్ణ పరమాత్మ, ఇటు సరస్వతి, ఇంకెవరు లేరు. నేను వాళ్ళని తప్ప ఎవరిని ఆశ్చర్యించలేదు. వాళ్ళని ఎప్పుడు కూడా ఇలాంటి వాడగలేదు. ఇంకా కష్టం కలిగితే బాధపడి ఏడిచి బాధ తొలగించమమ్మా అని అమ్మవారిని అడిగేమో నాకు ఇది ఇమ్మని ఎప్పుడు అడగలేదు. నేను నీకు ఇవ్వాలని ఉంటే ఇయ్య లేతే లేదమ్మా, నీ నామస్మరణ నేను మర్చిపోకుండా ఉంటే చాలు అని నేను కోరుకున్నాను. కానీ ఆవిడ అన్నీ ఇస్తుంది. అంచేతను ఎవరి దృష్టి తీసుకెళ్లాలో ఆవిడ తీసుకెళ్ళి ఉంటుంది, నాకు తెలియదు. ఇందులోనే ఒక భిన్నమైన మనస్తత్వం ఉంది. మొదటి నుంచి చూసినప్పుడైతే మీరు చాలాసార్లు ప్రవచనాల్లో నేను నా ప్రణాళిక ఇది అని చూపించి కూడా మీరు ఓపెన్ హార్టింగ్ తారకేలా అనేక కార్యక్రమాల్లో చూపించి నేను ఇన్ని గంటలు కష్టపడతాను, ఇలా ప్రతి సెకండ్ని విభజించుకుని పనిచేస్తాను అని మీరు చెప్పినా కూడా లేదండి సరస్వతి కటాక్షం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు అని ఒక రకంగా అంటారు. సరే, కానీ మరి ఈ పురస్కారం ప్రకటించినప్పుడు ఇది నిజంగా సరస్వతీదేవి కటాక్షం అండి అంటే లేదండి మానవ రూపేణ ప్రయత్నం ఉంటే తప్ప సాధ్యం కాదంట. ఈ వైరుధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఇదివరకు వాళ్ళు నేను కష్టపడ్డాను ముర్రో అన్నా సరే వాళ్ళు సరస్వతి కటాక్షం అన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీకు నిజంగా మీకు రావాల్సిందండి, ఇది మీకు ఇంకా తక్కువ వచ్చింది సార్, ఆలస్యంగా వచ్చింది సార్ అంటే నేను ఇప్పుడు సరస్వతి కటాక్షం. అదే చెప్తున్నాడు వాడు, ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న. నేను ఇప్పుడు అంటున్నాను సరస్వతి కటాక్షం. ఎందుకంటే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మన సమాజంలో దైవానుగ్రహం వేరు, పురుష ప్రయత్నం వేరు కాదు. ఆ భావన దగ్గర పొరపడుతున్నారు. దైవం అనే మాటకి భగవద్గీతలో కానీ యోగ వాసిష్టంలో కానీ అష్టావక్ర గీతలో కానీ భారత రామాయణాల్లో కానీ చెప్పిన మాట ఏమిటో తెలుసా? దైవం అంటే పూర్వజన్మ కర్మ, దేవుడు అని అర్థం కాదు. ఇది చాలా విప్లవాత్మకమైన వ్యాఖ్యానం. ఇది నాకు తెలుసు దీనివల్ల వచ్చే ఇబ్బంది, కానీ ఉన్న విషయం చెబుతున్నా. రామాయణంలో ఉన్న శ్లోకం ఏమిటంటే దైవం పురుషకారేణ, దైవాన్ని పురుష ప్రయత్నంతో ఎవడు భేదిస్తాడో వాడే వీరుడు అన్నాడు. దైవాన్ని మనిషి భేదించడం ఏమిటి, ఎంత అమంగళం. కానీ అది రాముడు మాట్లాడిన మాట, లక్ష్మణుడు మాట్లాడిన మాటలు కూడా ఇలా ఉన్నాయి. ఏమన్నా అక్క వాళ్ళ దృష్టిలో దైవం అంటే పూర్వజన్మ కర్మ. యోగ వాసిష్ఠంలో చెబుతాడు ఒక మాట, నా దైవం నచ కర్మాణి న ధనాని నవాంధవాక స్వప్రయత్నాదృతేన్ రుణాం శరణం భవ భీతానాం స్వప్రయత్నాదృతేన్ రుణాం. నువ్వు ప్రయత్నం చేసి నువ్వు సాధించుకోవలసింది తప్ప దైవం కానీ కర్మలు కానీ నా దైవం నచ కర్మాణి, అలాగే నా ధనాన్ని నా బాంధి బంధువులు కానీ ధనం కానీ కర్మలు కానీ దైవం కానీ అంటే విధి అని మనం దేన్ని విశ్వసిస్తున్నామో దాన్ని దైవం అనడం. కర్మాణి అంటే ఈ జన్మలో చేసేటువంటి పనులు, ఇక్కడ పూజలు అవన్నీ వస్తాయి. ఇవి ఏవి కూడా నీకు మోక్షాన్ని ఇస్తాయనుకోవడం అసంభవం, అయ్యే జరిగే పని కాదు ఇది. నీ విధి ప్రకారం నీకు మోక్షం వస్తుంది అనుకోవద్దు. ఏం చేస్తున్నావు దానికోసం? స్వప్రయత్న ధృతే, నీ ప్రయత్నం తప్పితే నీకు ఏది పనికిరాదు. అంటే దైవం వేరు ప్రయత్నం వేరంటే ఎలాగా? దైవశక్తి అందరిలో ఉండు. సరస్వతి కటాక్షం ఉంటాం కదా, నాకు మనం కావ్యాలు రాశాం కాబట్టి అబ్బాయి సరస్వతి కటాక్షం ఉంటారు. మనకి బాగా డబ్బు ఉంటే ఏమంటారు? లక్ష్మణ. అంతే కదా, మనకి రక్షణ శక్తి ఉందనుకో దుర్గాదేవండే అంటారా అనరా. ఇప్పుడు ఇందిరాగాంధీ 71లో పాకిస్తాన్ని జయించేంత యుద్ధం చేసినప్పుడు వాజ్పేయంత మహానుభావుడు నువ్వు దుర్గాదేవి అన్నాడు. నువ్వు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి అనలేదు, అనకూడదా? అనొచ్చు, దైవం అన్నాక ఏదన్నా ఒకటే. కానీ శక్తి, శారీరక శక్తి అంటే దుర్గాదేవి, విద్యాశక్తి అంటే సరస్వతీదేవి, ధనశక్తి అంటే లక్ష్మీదేవి అని మనకొక విభాగం ఉంది. అంతా దైవం ఒకటే. ఆ ఉన్న దైవశక్తిని నువ్వు సాహిత్యపరంగా వినియోగించుకుంటే అది సరస్వతి నేను కటాక్షించినట్లు లెక్క. ఉన్న శక్తిని నువ్వు డబ్బు సంపాదించడం కోసం వినియోగించుకుంటే లక్ష్మీదేవి నేను కటాక్షించినట్టు లెక్క. ఉన్న శక్తిని నువ్వు వ్యాయామం బాగా చేసి సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ అన్నీ పెంచి బిస్కీలు బస్కీలు అన్నీ తీసేసి అది కూడా నీస్వార్థం కోసం కాకుండా బలహీనులను రక్షించడానికి వినియోగించుకుంటే నీకు దుర్గాదేవి కటాక్షం లభించినట్టు లెక్క. ఇప్పుడు చెప్పండి, దైవ కటాక్షం నీలోంచి వస్తుందా బయట నుంచి వస్తుందా మిత్రమా?
అజ్ఞానంతో మాట్లాడతారు. దైవ కటాక్షం ఆకాశంలో ఉండదు, స్వర్గంలో ఉండదు, వైకుంఠంలో ఉండదు, కైలాసంలో ఉండదు. అది మన హృదయంలో ఉంది, మన లోపల నుంచే వస్తుంది. మనం ఆర్తితో ప్రార్థిస్తే దేవుడు తీర్చని కోరిక లేదు, దేవుడు పోగొట్టిన బాధ లేదు. వీడికి ఆర్తితో ప్రార్థించడం చేత కాక లక్ష ఆకులు వేసేద్దామా, కోటి పువ్వులు వేసేద్దామా అంటారు. ఇదంతా లంచమే ఉన్న రకంగా చెప్పాలండి. ఇది దేనికి వేటికే ఆయన లోపల నువ్వు ఆర్తితో ప్రార్థించు, ఆర్తితో కోరు. కోరేది నేను ఇది లేకపోతే ఉండలేను అని కోరు, జపం చేయి, వస్తుంది. జపం చేయడం అంటే ఆయన పోగొట్టడం కాదు, ఆయనకి మనసును అంకితం చేసేయడం. మరి స్తుతి అనే మాట ఎందుకు వచ్చింది? స్తుతి మాట ఎందుకు వచ్చినా, స్తుతి అంతా ఏముంది? ఇప్పుడు లలితా స్తోత్రం అంటారు, లలితా అష్టోత్తర స్తోత్రం లేదు. ఏ స్తోత్రానికి సంబంధించిన శ్లోకమైనా చూడండి మీరు, దాన్ని కాస్త విశ్లేషణ చేసి ఆలోచిస్తే మనం ఎలా ప్రవర్తించాలో ఉంటుంది అందులో. ఆ ప్రవర్తన గురించిన విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. సరస్వతీదేవి స్తోత్రం ఉందా ఉదాహరణకి, సరస్వతి కటాక్షం కదా. యా కుందేందు తుషారకారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జడ్యాపక. చదివితే ఏమనుకుంటారు మామూలుగా? కుందేందు తుషార హారధవళ, కుంద మొల్ల మొగ్గ వలె, ఇందు చంద్రుని వలె, తుషార మంచు వలె, హార ముత్యాల హారం వలె తెల్లగా ఉంటుంది. అంటే విద్యావంతుడైన వాడు స్వచ్ఛంగా జీవితం గడపాలని అర్థం. ఇది మానేసి ఆవిడకి మల్లెపూలు ఇష్టం, చందమామ ఇష్టం, ముత్యాల హారాలు ఇష్టం అని చెప్పి మొత్తం సరస్వతీదేవి మెడలో ముత్యాల హారాలు వేసి మనం పాఠాలు చెప్పకుండా ఉంటే, మనం పాఠాలు వినకుండా ఉంటే చదువు వస్తుందా? ఇది ఆలోచనలో తేడా. దైవ కటాక్షం వస్తువుల ద్వారా పొందుదాం అనుకోవడం అజ్ఞానం, డబ్బుల ద్వారా పొందుతాం అనుకోవడం అజ్ఞానం, ఆత్మ ద్వారా పొందుతాం అనుకోవడమే జ్ఞానం. నువ్వు చేయాల్సిన పని చెయ్యి. యా శుభ్ర వస్త్రాన్ని విత అంటే స్వచ్ఛమైన వస్త్రాలు ధరించవా అంటే తెల్ల బట్టలు అండి, తెలుపు కాదు, ఎర్ర బట్టలు కూడా స్వచ్ఛమే, ఉతికిన బట్టలు అని అర్థం. తెల్ల బట్టలు ఎందుకన్నారు అంటే ఇప్పుడు నువ్వు వేసుకున్న తెల్లది, అందుమీద ఇంత చుక్క పడినా వెంటనే కనపడుతుంది. అమ్మ ఈ చీర ధరించింది, కొన్ని చుక్కలు కనపడతాయి, నీలం చుక్క పడింది అనుకో కనపడదు, అంతే కదా, రంగులో కలిసిపోతుంది. ఎరుపు కూడా కనపడకపోవచ్చు, తెల్ల చుక్క దీని మీద కనపడవచ్చు, నలుపు కనపడదు. రంగుల బట్టల్లో కొన్ని చుక్కలు మచ్చలు కనపడతాయి, కొన్ని కనపడవు. తెల్ల బట్టలో అన్ని మచ్చలు కనపడతాయి, తెల్ల వస్త్రం అయితే అన్ని మచ్చలు కనపడవు. అంటే నీ జీవితాన్ని స్వచ్ఛంగా గడువు. మచ్చ కనపడితే తోసిపారేయాలి, కనపడితే భరించలేం కదా మనం, నాలుగు మచ్చలు ఉండగానే తీసేస్తాం. అదే రంగు చుక్క అనుకో, కనపడలేదు, కనపడకపోతే సరిపోతుంది, లోకం మొత్తం ఇక్కడే మోసపోతుంది. తప్పు చేసేటప్పుడు తప్పు చేస్తున్నానని ఆలోచించడు, అందరికీ తెలిసిపోయిందని బాధపడతాడు. అంటే తెలియకపోతే పర్వాలేదా, ఎవరు చూడకపోతే అంతే అనమాట, అంతే కదా. ఎవరు చూడకపోతే పర్వాలేదు, పురుషులు లేకపోతే మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాం, ట్రాఫిక్ సిగ్నల్ కదా. పురుషులు పురుషులు నాటు బాగుండదు అంటే ఆయన అన్న మర్యాద. ఈ ధోరణి విశ్లేషణ అంటే అమ్మకు నచ్చింది విశ్లేషణ, ఈ విశ్లేషణ అంతా ఇది. ఆవిడ మొత్తుకులేదు దానికి ఈ విశ్లేషణ లేదండి. అక్కడ ఎంత మొహమాటం లేకుండా చెబుతుందంటే నేను అసలు కాపురానికి వచ్చేవరకు ఇలాంటి విషయాలు ఏమి వెళ్ళలేదు. నిజానికి చెప్పడం ఇబ్బంది కదా, నేనేమి పుట్టింట్లో ఏం నేర్చుకోలేదు అన్నాం, కానీ నిజమేనండి, మాకు ఎవరు చెప్పిన వాళ్ళు లేదు, మరి మా గురువుల దగ్గర మాకు ఉన్నారు, నా అదృష్టం అనుకోవచ్చు, అంతే కదా. ఈ విశ్లేషణ చేస్తే మీకు ప్రార్థన ఇప్పుడు స్తుతి యాకుందేందు స్తుతి, అందులో ప్రవర్తన ఉందా లేదా? మరి ప్రవర్తన మీద దృష్టి పెట్టకుండా అమ్మవారికి తెల్లచీర ఇష్టమని మొత్తం సరస్వతి ఆలయాన్ని తెల్లచీరలు పెట్టే పంపించేస్తే పూజారాయన భార్య తెల్లచీరలు కట్టుకోలేక ఇబ్బంది పడుతుంది. మరి అక్కడికే కదా వెళ్ళేది, లేదా చైర్మన్ గారి భార్య కాస్త ఖరీదైన భార్య చీర అయితే చైర్మన్ భార్య కట్టుకుంటుంది, మామూలు చీర అయితే పూజారి పడడానికి భావిస్తారు, అంతే కదా. మీరు వాళ్ళిద్దరూ ఇబ్బంది పడతారు, ఇక్కడ రంగు చీర పెడితే బాగుండట. అసలు మనం ఆ స్తోత్రాలు అన్న వాటిని అర్థం చేసుకోగలిగితే మధ్యలో స్తోత్రం ఆపేసినా పర్వాలేదు, రెండు శ్లోకాలు చదివినా పర్వాలేదు, అర్థమైందా లేదా, ఆచరణలో పెట్టామా లేదా, ఇది పెరగాలి. ఇదే వైవిధ్యం. అప్పుడు మనస్సు ఎందుకు పక్కెడుతుందండి నాకు అర్థం కాదు. ఎందుకు పక్కెడుతుంది అంటే రొడ్డకొట్టుడుగా ఒకటే అలా చదువుతూ ఉంటే అది విసుగొస్తుంది మనస్సుకి, పక్కెడిపోతుంది. మీ ఒక ద్వాహం మీరు మొహం కడుకుంటున్నావా, బ్రష్ పెట్టి తోముకుంటున్నావు, మనస్సు బ్రష్ మీద పెట్టావండి, మనస్సు బ్రష్ మీద పెట్టమేంటి అని వెళ్ళిపోతుందా లేదా? ఎందుకని వెళ్ళిపోతుంది? అలవాటు పడిన పని అలా వెళ్ళిపోతుంది. దైవస్తోత్రాలు కూడా మనం బ్రషింగ్ లాగే చేసేసాం, అలవాటు పండి వెళ్ళిపోతుంది, అది మనస్సు నిలబడదు అక్కడ, దానికి ఏం కావాలో అది ఆలోచిస్తుంది. ఇలా ఎన్ని జన్మలు చేసినా ఒకటే. నాకు ఇంకొక ఆశ్చర్యం ఎప్పుడో అడుగుదాం అనుకున్నాను, మీకు ప్రాచీన సాహిత్యం బాగా ఇష్టం, సంస్కృతమైనా సంస్కృత సాహిత్యమైన శ్లోకాలు పద్యాలు ఎక్కువగా మీరు పద్య సాహిత్యాన్ని ఇష్టపడతారు, పద్యం అనుమానం లేదు. కానీ అన్నయ్యకి నాకు ఈ రోజు నీతో మాట్లాడే సమయానికి 11,189 పద్యాలు రాశారు. అన్నయ్యకి నాకు ఆధునిక కవులైన శ్రీశ్రీ గురజాడ పేర్లు పెట్టారు. అవును, అంత ప్రాచీనం మీద పద్య సాహిత్యం మీద అభిమానం ఉన్నప్పుడు ఈ పేర్లు ఎందుకు పెట్టాలనిపించింది ఒకటి, రెండు
మీరు చాలాసార్లు ప్రవచనాల్లో చెబుతూ చెబుతూ మీరు చెప్పేది ఆధ్యాత్మికమైన అంశమైనా కూడా శ్రీశ్రీ సాహిత్యంలోని చాలా మాటల్ని చాలా పంక్తుల్ని ఉదహరిస్తారు. మరి ఆయన శంకరాచార్య ఎలా ఉదహరిస్తారు, శ్రీశ్రీని కూడా అలా ఉదహరిస్తారు. మరి ఆయన విప్లవానికి పెట్టింది అది ఆధ్యాత్మిక రంగానికి ఎలా ముడివేసి చెబుతున్నారు అక్కడ అంటే ఉద్దేశం ఏంటి? ఈ రెండు కొంచెం వేరు వేరు ప్రశ్నలు. ముందు ఈ ఆత్మీయమైనది చూసి అది చూద్దాం. ఒకటి, శ్రీశ్రీ గురజాడ అని మీకు పేర్లు పెట్టే సమయం ఎప్పుడు? అన్న 89లో పుట్టాడు, నువ్వు 92లో పుట్టాడు. 89 నాటికి 80 వరకు నేను శ్రీశ్రీ సాహిత్యం చదవలేదు, కేవలం సంప్రదాయ పద్య సాహిత్యమే చదివాను. అది కూడా నాకు పాఠాల్లో ఉన్నదే. మా గురువుగారు జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు కుమార సంభవం పంచమ సర్గ పార్వతి తపస్సు పాఠం చెప్పారు మాకు డిగ్రీ 2వ సంవత్సరంలో. రే మొత్తం కవ్యం చదవాలరా అని మేము చదువుతాము చదవాలి, పాపం అమాయక చక్రవర్తి ఆయన కొని పట్టుకొచ్చి ఇచ్చేవాడు. కొన్నాం 5 రూపాయలు 3 రూపాయలు ఉండేది అప్పుడు. 3 రూపాయలు పెట్టి పుస్తకం కొన్నాం అంట, 5లో 3 రూపాయలు చాలా ఎక్కువ. ఎందుకంటే గొడుసుపాటు కూల్ డ్రింక్ అప్పుడు 80 పైసలు, మరి 3 రూపాయలు పెడితే 4 డ్రింకులు వస్తాయి. అంత డబ్బు పెట్టి కొన్నామని ఇచ్చిన తర్వాత తింటే ఎందుకు కొన్నావు చదవకపోతే అని తాతగారు అడిగేవారు. ఆయన చదవకపోతే ఊరుకునేవారు కాదు, ఉన్నావు కదా చదువు అనేవారు. ఈ చదవడంలో మాకు అది వచ్చింది, సంస్కృత సాహిత్యం కొంత, తెలుగు సాహిత్యం కొంత. కానీ మాకు మేము చదివి డిగ్రీ ఉండే రోజుల్లో వచన కవిత్వం చాలా తక్కువ ఉండేది, పెట్టేవారు. ఇది తర్వాత అర్థమవుతుందని అంతకుముందు పద్యాలు పెట్టండి, అది నిజం గొప్ప పోనాది. పద్యము సంస్కృత శ్లోకం అర్థమైన వాడికి వచనం అర్థం కావడం పెద్ద విషయం కాదు. ఇక్కడ దారిలో మినపరొట్టి తినేవాడికి ఊరికే పరమానందం తినడము, గోంగూర పచ్చడి తినడం పెద్ద విషయం కాదు. గార్లు మినపరొట్టి అరిగితే పప్పు కూరలు అన్నీ అరుగుతాయి. ఈ పద్యాలు శ్లోకాలు గార్లు మినపరొట్టి లాంటివి అవి ముందు నేర్పారు. ఆ ఇష్టం కారణంగా వచ్చాం. కానీ 80 తర్వాత నేను మహేశ్వరం గురుకులంలో పనిచేసినప్పుడు, ఖానాపురం నేతాజీ గురుకులంలో పనిచేసినప్పుడు ఈ సాహిత్యం ఎక్కువ జరిగింది శ్రీశ్రీ. ఎందుకంటే అప్పుడు నాకు దృష్టి, నేను ఇదివరకు స్పష్టంగా చెప్పాను, మళ్ళీ అపార్థానికి గురువు కాకుండా ఇంకోసారి చెబుతాను, నా దృష్టి కొంచెం సందిగ్ధంలో పడింది. ఆస్తికత నాస్తికత మధ్యలో సందిగ్ధంలో పడింది. నేను నాస్తికుండే కాదు, పరిపూర్ణంగా ఆస్తికుండే కాదు. సందిగ్ధావస్థ అంటే నా వయసు ఎంతప్పుడు 20 నుంచి 28 ఏళ్ళ మధ్యలో పిల్లలు సందిగ్ధావస్థలో ఉండరు. ఆ సాహిత్యం తెలుసుకోవాలని ఇప్పుడు ఆ సమయంలో ఏదైనా విప్లవ గీతాలు కమ్యూనిస్ట్ పాటలు వినపడితే రెచ్చిపోయి తుపాకీ పట్టుకుంటారు. మళ్ళీ అందులోనే ఏదో ఒక దేవుడు విగ్రహానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి చూడగానే దేవుడే అంత అంట, ఏముంటుంది ఒక స్థిరత్వం. అలాగే నా మనసు కూడా కొంచెం ఊగిసలాగింది, చాలా సహజం అది. ఆ తత్వంలో ఉన్నప్పుడు మిత్రుల కారణంగా వాతావరణం కారణంగా కమ్యూనిస్టు సాహిత్యం నాకు అందింది, శ్రీశ్రీది అందింది. ఆయన ఉరకరెత్తించేస్తాడు మనిషిని నిలబడేవాడు, పద్యించి శంఖం పలికించు రష్యా అనగానే ఆ రష్యాలో ఏదో గొప్పది ఏదో ఉందో అందుకే ఈయన ఇలా చెప్పాడు అనిపించేది. ఆ చెప్పిన విధానం గర్జించు రష్యా, గండరించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, ఈ మాట ఏమయ్యేదంటే ఇర్జా 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 రావడం వల్ల శ్రీశ్రీలో శబ్దశక్తి ఎక్కువ. ఆరుద్ర చెబుతాడు శ్రీశ్రీ మేనలు, రెండు స్త్రీలు ధరించి, రెండు పెక్స్ బిగించి, పలుకు శబ్ద విరించి ఓ కోరల అన్నమాట. స్పష్టంగా చెప్పేశాడు ఆయన అలవాట్లని. కానీ ఆ పలుకు ఎలా ఉంటుందంటే గర్జించు రష్యా, గండ్రించు రష్యా, పర్జన్య శంఖం పలికించు రష్యా, పొలాలనన్నీ హలాల దున్ని, ఇలా తలంలో హేమం పండగ జగాల నిండా, సూక్ష్మ నిండగ ధరాతలంలో పరిభ్రమించే కర్షక జీవుల కాయం నిండా, కాలువ గట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి, ధర్మజలానికి, ధర్మజలానికి ఖరీదు గట్టే షరాబు లేడో నెత్తురు ఉప్పొంగిపోట్లా. 22 ఏళ్ళప్పుడు ఈ చవితే కుర్రాడికి శ్రీశ్రీని పెట్టకపోతే ఏం పెడతానయ్య నేను. ఆ ప్రవాహం, ఆ సాహిత్య ప్రభావం, ఒక్కసారి ఆ ధార వంట పట్టిన తర్వాత మరో దాంట్లోకి వెళ్ళాం. శ్రీశ్రీ విశ్వనాథుల ఇద్దరులో గొప్ప పోలిక ఏంటంటే, నువ్వు సాహిత్య విద్యార్థిగా అప్పుడు చూస్తున్నావు, విశ్వనాథ సాహిత్యం అలవాటు పడినవాడు మరొకడు చదవలేడు, శ్రీశ్రీ కవిత్వం అలవాటు పడినవాడు మరొకడు చదవలేడు. అలవాటు పడడం కష్టం. నేను అది అలవాటు పడ్డంతో ఆ ప్రవాహం అలాగ 88 89 వరకు కొనసాగింది. అన్నయ్య పుట్టినప్పుడు నాకు ఆ వార్త తెలిసేసరికి మహాప్రస్థానం నా చేతిలో ఉంది, శ్రీశ్రీ అని పెట్టేద్దాం. పైగా అప్పటికి మన బంధువర్గంలో కాదు, ఎక్కడ నేను శ్రీశ్రీ పేరు ఎవరు పెట్టారని వల్ల ఎవరిన పెడితే శ్రీనివాసరావు అని పెడతారు. శ్రీనివాసరావు అంటే అమ్మన మంచి శ్రీనివాసు, ఆవుడ అవులాపురం శ్రీనివాసు అవుతాడు, పెద్ద విషయం కదా. నేను శ్రీశ్రీ అని పెట్టేశాను నేరుగా. ఇప్పటికీ అన్నయ్యను శ్రీశ్రీ అని పూర్తిగా పిలుస్తాం. నేను కూడా ఎప్పుడు గురువు అని నేను అనను. కొంతమంది అంటారు ముద్దుకని నేను అన్న, నేను గురజాడ అంటారు పూర్తిగా. ఇది పేరు పెట్టింది ఎందుకు? అలాగే నీకెందుకు పెట్టామంటే ఇదివరకే చెప్పాను నేను, తమరికి అసలు ఆడపిల్ల పుడతారేమో అని ఆశపడ్డాను. తమరి గురించి పుడితే పేరు సిద్ధంగా ఉంది, అమ్మకి చెప్పి పెట్టేశాను సూకి పెట్టాను, ఆంగ్సాన్ సూకి. ఇప్పుడు నా దృష్టి అర్థమైపోయింది కదా, ఎవరు ఆంగ్సాన్ సూకి నాకు ఏమైనా మేనత్త కూతురా? మా మామ అమ్మమ్మ ఇప్పటి కాబట్టి ప్రాణాలకు తెగించి పోరాడుతుందయ్యా. నవ్వు 2022లో సైనిక ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే ఇంట్లో పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. మరి ఆవిడ పేరు మన పిల్లలకి పెట్టుకోద్దా?
అందుకని నాకు 92లో నువ్వు పుట్టామో సహజంగా మో పిల్లడు పుట్టాడు కదా ఆడపిల్ల పుడుతుంది ఎప్పుడు పేరు విషయంలో నాకు స్వేచ్ఛ నన్ను ఎవరు నిర్బంధించలేదు అందుకని ఆ సహకారానికి ధన్యవాదమే నేను ఆంగ్ సాన్ సూకి అప్పుడు విప్లవం గురించి విని ఆ అమ్మాయి పుట్టగానే ఆంగ్ సాన్ సూకి బాగుండదు గెరికిపాడు సూకి అని పెట్టేద్దాం ఏంటంటే చెబుదాం తప్పేమో తప్పు చేశామా చెప్పేద్దాం మహానుభావుడు పుట్టేశాం సరే ఇప్పుడు మగపిల్లాడు పేరు పెట్టారు అప్పుడు నాకు వెంటనే ఒక సీక్వెన్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సందర్భం పెద్దాడికి ఒక కవి పేరు పెట్టాం నేను కూడా కవి పేరు చూద్దాం ఎలాగో సూకి పెట్టలేకపోతున్నప్పుడు ఇంక మన ఇష్టం కదా అని ఆలోచించి ఎందుకంటే మన వాళ్ళ పేరు తాతగారు పేరు పెట్టడం పెదనాన్నగారు అబ్బాయికి పెట్టేశారు అప్పుడే సున్నారని ఇంకా అక్కర్లేదు పెట్టక్కర్లేదు ఇలా చూసి నేను సరిగ్గా అప్పుడు నువ్వు 1992లో 92లో పుట్టినప్పుడు కన్యాశుల్కం శత జయంతి జరుగుతుంది 9 గంటల నాటకాన్ని కూడా కొన్ని చోట్ల ప్రాజిమండ్రంలో అక్కడ విశాఖపట్నం అక్కడ ప్రదర్శించారు నేను విన్నాను సందర్భంలో చూడడం కూడా తడస్తుంది గురజాడు పెట్టేద్దాం ఎందుకంటే శ్రీశ్రీ గురజాడని తనకి మాతృస్థానంగా పేర్కొన్నాడు సరిగ్గా గురజాడ పరమపదించిన సంవత్సరంలో శ్రీశ్రీ పుట్టాడు 1910లో ఆ మహానుభావుడు పరమపదించాడు అప్పుడే శ్రీశ్రీ పుట్టాడు ఆయన నేను ఆయన వెళ్ళిపోయిన సంవత్సరంలో పుట్టాను ఆయనకి వారసుండే అన్నాడు గురజాడ 100 అడుగు 100 ఏళ్ళు ముందు చూశాడు ప్రపంచాన్ని అన్నాడు అప్పట్లో విశ్వనాథ గురజాడ గురించి ఒక మాట ఉన్నది గురజాడ 100 ఏళ్ళు ముందు ప్రపంచం చూశాడు విశ్వనాథ గారు 100 ఏళ్ళు వెనకాలకు చూశాడని ఉండేది ఈ ఇదిలో శ్రీశ్రీ గురజాడను గురువుగా పేర్కొన్నాడు శ్రీశ్రీ గురజాడను గురువుగా పేర్కొనడం ఒక కారణం నీకు పేరు పెట్టాను అది 92 శత జయంతి కావడం ఒక కారణం పెట్టేద్దాం అప్పుడు కూడా అపారమని పెట్టాను అప్పులు అపారం అవుతావు అందరూ అప్పిగాడు అప్పిగాడు అంటారు అప్పిగాడు అంటారు పైగా ఈ ముద్దు పేర్లు ఒకటే కదా అప్పారావని కూడా పూర్తిగా అప్పిగాడు అంటారు ఏమిటి అప్పిగాడు ఎంతమంది చోట వినాలి గురజాడ అంటే దాన్ని ఏ రకంగానూ సంక్షిప్తం చేసే అవకాశం లేదు మహా అయితే గురువు అనాలి అది కూడా గొప్ప మాట ఇబ్బందులు అందుకని పెట్టాం ఇది విషయం అప్పటికే గురజాడ చేసిన సాహిత్య సంస్కరణ ఉంది ఆయన ముత్యాల స్వరాలు కొత్త ఛందస్సు ఇందులో కన్యక మాకు పాఠంలో ఉండేది నేను పాఠం చదివాను 9వ తరగతిలో ఎప్పుడో డిగ్రీ వాళ్ళకి ఎప్పుడో ఆ పాఠం చెప్పాను ఈ ప్రభావాలన్నీ ఉంటాయి అది ఇక ఇప్పుడు 2వ ప్రశ్న మరోసారి మీ బాబు శ్రీశ్రీ జ్ఞాపక శక్తి నాకు లేదు కదా మరోసారి శ్రీశ్రీ కవిత్వంలో ఎక్కువ ఆయన సామ్యవాదము విప్లవము చెప్పినా కూడా చాలా చోట్ల ఆయన వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు రథచక్రాలు వస్తున్నాయి వస్తున్నాయి అంటూ ఉంటారు అది భక్తి కానీ ఆయన చెప్పేది సామ్యవాదం విప్లవం మీరు ప్రవచనాల్లో చాలా చోట్ల ఆయన మాటల్ని శుక్తులను ఆధ్యాత్మిక ప్రవచనాల్లో సాహిత్యం అవి ఉదహరిస్తూ చెబుతారు అంటే దాన్ని ఆధ్యాత్మిక రంగానికి ఎలా ముడివేసి చెబుతారు ఇది నిజానికి చెప్పాలంటే ఇంతవరకు నేను ఎక్కడ బయటపెట్టలేదు కానీ ఎవరికి ఏమైనా కూడా కొడుకిస్తాం ఆస్తులు అంటే కొన్ని రహస్యాలు కొడుకు ఇవ్వడం మంచిది నీ ద్వారా ప్రపంచానికి తెలుస్తాం శ్రీశ్రీలో గొప్పది ఏమిటంటే భావుకత శక్తి ఎంత ఉందో శబ్దశక్తి అంత ఉంది అండి అసలు శబ్దం భావుకత రెండు సమ్మేళనం కాకుండా కవి కాకూడదు శబ్దార్థాలు రెండిట్లోనూ పరిపుష్టి ఉంటేనే కవి అవ్వాలి అలా కాని కవులే ఇబ్బంది పడిపోతున్నారు కాళిదాస్ అందుకే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు పార్వతీ పరమేశ్వరుడికి నేను లక్షపత్రి పూజ చేస్తానని కాళిదాస్ అనలేదు వాక్కు అర్థానికి మీరు ప్రతినిధులు వాక్కు అర్థం నాకు ఇవ్వండి అన్నాడు వాక్ అంటే శబ్దం అర్థం అర్థం అంటే భావం శబ్దం నీ శక్తివంతమైన విప్లవాత్మకమైన భావం నీలో ఉన్నప్పుడు దాన్ని వ్యక్తీకరించడానికి కూడా నువ్వు జనంలోకి సూటుగా వెళ్ళిపోయే భాషే వాడాలి ఆ భాష మీద కమాండ్ అధికారం నువ్వు సంపాదించకుండా నువ్వు వచన కవిత్వం రాయి పద్య కవిత్వం రాయి పాట రాయి ఏది వెళ్ళవు ఈ గ్రహించాడు కాబట్టి శ్రీశ్రీ పలుకు శబ్ద విరించి అన్నాడు ఆరుద్ర విరించి అంటే బ్రహ్మ బ్రహ్మ సృష్టి చేస్తాడు అనుకరించడు బ్రహ్మ ఎప్పుడు సృష్టి చేస్తాడు ఎవరినైనా ఇమిటి అనుకరించడు సృష్టి చేసేవాడికి అనుకరించే పనే ఉంది అందుకే శ్రీశ్రీ శబ్దాలు సృష్టించాడు సృష్టించడంలో ఎలా చూసుకున్నాడు ఈ సమాజంలో దేవుడు అంటే నమ్మకం ఉంది వీడు యాత్రలు గడతారు తీర్థాలు గడతారు గంగ అంటే పవిత్రం అందుకు అన్నానికి ఆయన సామ్యవాద గంగాజలం సేవిస్తేనే ముక్తి అన్నాడు గంగాజలం సేవిస్తే ముక్తిని తీసుకెళ్ళి సామ్యవాదాన్ని తప్పలేదు ఇది ఒక వ్యూహం ఇది వ్యూహం ఇది జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి 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 పతితులార భ్రష్టులార బాధా సత్పదష్టులార ఎడవకండి ఎడవకండి కరిగించేదిరా ఇది ఎవరినైనా ఎడవకండి ఎడవకండి అంటే నిజంగా నాకు శంకరాచార్య తన సాహిత్యంలో మారుది మారుది అంటారు ఒక చోట అమ్మవారిని అమ్మవారు వచ్చిట ఎప్పుడు ఈయన ఊరుకుంటు జగన్నాథ పండితులు అంటాడు ఎక్కడో అమ్మవారు వచ్చి ఇప్పుడు వచ్చి మారుది మారుది నేను ఉన్నాను రా అనే వరకు నేను ఏడుస్తాను ఎలా అంటాడు శంకరాచార్య కూడా అంటాడు
అమ్మవారు స్వయంగా వచ్చి మారుతి మారుతి ఏడవకు ఏడవకు నేను ఉన్నానుగా అన్నట. ఆ శంకరాచార్య చెప్పింది, జగన్నాథ పండితురాయలు చెప్పింది నాకు ఎంత పట్టిందో, ఈ ఏడవకండి ఏడవకండి కూడా అంతే పట్టింది. ఒకటే భాష, ఈయన ఒకటి ఆశిస్తున్నాడు అది వస్తోంది మీకోసం ఏడవకండి అంటున్నాడు, భక్తుడు ఇంకోటి ఆశిస్తున్నాడు అది వస్తోంది మీకోసం ఏడవకండి అని శంకరాచార్య చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఐడి ఆ భావజాలంలో తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళ వ్యూహాల్లో తేడా ఉందా? లేదు కదా. అందుకని నేను శ్రీశ్రీ ప్రయోగించిన వ్యూహం ఏమిటంటే, ఈ జనానికి హరోం హరా అని కదలండి అంటేనే కదులుతారు. మార్చింగ్ సాంగ్ అంటే కదలు, వాడికి తెలియదు. హరోం హరా అంటే కార్తీక మాసంలో ఈ పల్లకి దేవుడు పల్లకి మోసే హరోం హరా హరోం హరా హరోం హరా అంట. నా పార్వతీపదయే అంటే పల్లకి నడవదు, ముందుకి పల్లకి నడిచే శబ్దాల్లో బోయ్ ఓహై 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 అని రెండు మూడు సిలబుల్స్లో ఉండాలి ఉచ్చారం. అందుకని హరోం హరా హరోం హరా హరోం హరా అంటే రథం కదులుతుంది, సరిపోతుంది ఆ రథం, ఆ లైకది సరిపోతుంది. అది పట్టుకున్నాడు ఆయన. నేను శివభక్తుడిని కాదు కదా హరోమహర అనడం ఏంటంటే, మడి కట్టుకుని కూర్చోవాలా, దీన్ని కమ్యూనిస్టు మడి అంటారు. ఆ మడి శ్రీశ్రీ కట్టాడు, అందుకే నాకు నచ్చింది. ఇది కమ్యూనిస్టు మడి. ఇప్పుడు పూర్వకాలపు మడిని ఆక్షేపించిన పెద్ద మనుషులు కమ్యూనిస్టు రచయితలు ఏం చేసి వీళ్ళు కమ్యూనిస్టు మడి కట్టారు. పూర్వకాల పతివ్రతల్ని పాతివ్రత్యం బానిసలో ఉన్నవాళ్ళు వీళ్ళు కమ్యూనిస్టు పతివ్రతలు అయ్యారు. ఇంకేది ముట్టుకోకుండా, ఇంకేది చదవకుండా, ఏదొచ్చినా సరే తీసిపారాయి అంటే మరి వాడికి నీకు తేడా ఏమిటి? ఇంకా తప్పు కదా అది. అలాగే ఈ పాతివృత్యాలు అనవసరం. ఇక్కడ పాతివృత్యాలు ఇళ్లలో ఉండాలి, ఎందుకు సాహిత్యంలో ఎందుకు? నిబద్ధత అంటే పాతివృత్యం అని కాదు అక్కడ అర్థం. నిబద్ధత దేనికి? ఆశయాలకి. ఆశయాలు తేడా వస్తే అడుగుతాం, తప్పే ఉంది. అలాగే శ్రీశ్రీ కమ్యూనిస్టు భావజాలాన్ని, సామాన్య ప్రజల సంక్షేమాన్ని దైవీయమైన సంస్కృత భాషలో పూర్వం జనంలో ఉన్న పదాన్ని వాడాడు. అది వాడేసరికి ఏమైంది? జనరు వెళ్ళిపోయింది హాయిగా. భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అన్నాడు. శ్లోకాలు భవ లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్ఠి జూకాలు నామహోద్రేకాలు. వీటికి అర్థం మూడు బిహెచ్లు చేయొచ్చు. పరమేష్ఠి జూకాలు ఏమిటి? భవభూతి శ్లోకాలు ఏమిటి? నామహోద్రేకాలు ఏమిటి? సంబంధం ఏమిటి? నామహోద్రేకాలకు అర్థం చెబుతాం. లోకాలు నామహోద్రేకాలు సరిపోయింది. లోకంలో ఉన్న ఉద్రేకం అంతా నా మాటల్లో ఉంది. మధ్యలో పరమేష్ఠి చూకాలేమిటి? భవభూతి శ్లోకాలేమిటి? ఇది శ్రీశ్రీ పాండిత్యం. ఆయన ఉత్తరామ చరిత్ర చదివాడు. కరుణయేవ ఏకోరసాన భవభూతి మాట నమ్మాడు. నా మాటలు భవభూతి లోకాలు భవభూతి శ్లోకాలంటే లోకాన్ని చూడండి, కరుణ కలుగుతుంది, వీళ్ళల్లో కూర్చోకండి, లోకాల్లోకి రండి. ఎంతమంది ఎంతో ఎన్ని బాధలు పడుతున్నారో తెలిసింది. పండగ వచ్చింది కదా అని మీరు పిండి వంటలు చేసుకుంటే సరిపోలేదండి. పండగ నాడు కూర కూడా లేకుండా ఏడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చూడండి. ఇది భవభూతి శ్లోకాలంటే అర్థం. కరుణ కలగాలంటే లోకాన్ని చూడాలమ్మా, ఇంట్లో కూర్చుంటే కుదరదు, మన ఇల్లు బాగుంది కాబట్టి అంత బాగుందని అనిపిస్తుంది. అందుకు భవభూతి శ్లోకం. పరమేష్ఠి చూకాలు ఎంత గొప్ప ప్రయోగం తెలుసా? ఆ ప్రయోగం నేను చదివిన రోజున మీకు తెలియదు, మీరు చిన్నపిల్లలు మళ్ళీ ఓసారి చదివి రెండోసారి మూడోసారి చెబితే నాకు అర్థం తోసిన రోజుని శ్రీశ్రీ ఆ మహాప్రస్థానం పుస్తకం ఎదురుగా పెట్టుకుని నా దగ్గర ఏమీ లేక అక్కడ అమ్మ ఏదో పూజ చేసిన వంట చేసుకుంటూ ఉంటే వచ్చి నాకు చెప్పారు పరమేష్ఠి జూకాలు. జూకాలంటే ఎంత బాగా వాడాడో చూడు. ఎందుకు చెప్పారు జూకాలంటే ఏమిటి? చెవికుండలా. ఈయన మహోద్రేకాలు భవభూతి శ్లోకాలు పరమేష్ఠి జూకాలు ఎలా అవుతాయండి అంటే, ఆయన ఊహ ఎంత గొప్పది అంటే, బ్రహ్మదేవుడు కదా ఈ లోకంలో అందరు రాత రాసేది. రాత రాసేవాడు మామూలుగా మనకు లోకంలో ఎలా కూర్చుంటాడు? ఇలా కూర్చుంటాడు, అంతే కదా. దాంట్లో ఇగో పూర్వం తాటాక పుస్తకాలు రాసేవారు, తాటాక పుస్తకం ఇలా పెట్టుకుంటాడు రాయాలంటే, అంతే కదా. ఇలా పెట్టుకుంటాడు, ఇలా పెట్టుకుని ఇలా ఇలా తాటాక ఇలా ఉండాలి. ఇది ఈ తాటాక పుస్తకం ఇదే. ఇప్పుడు తాతగారు ఇచ్చారు నాకు ఇది. ఇదంతా వివాహ మంత్రాలు ఉపనయన మంత్రాలు అన్నీ ఉన్నాయి ఇందులో. సరిగంట లక్ష్మణ గారని ఈయన 1920 ప్రాంతంలో రాశాడు. దీని అంటే లేఖనం మంత్రాలన్నీ పూర్వం ఆయన రాశాడు. ఆయన రాసి తాతగారి తండ్రికి, మీ తాతగారు కాదు, మా తాతగారికి ఇచ్చాడు. మా తాతగారు మా నాన్నగారికి ఇస్తే మా నాన్నగారు నాకు ఇచ్చారు. ఇది ఇప్పటివరకు ఇటువంటి 30 ఉన్నాయి నా దగ్గర. అయితే 30లో చాలా భాగం తెలుగు విశ్వవిద్యాలయం వారికి ఇచ్చేసాను, ఎందుకంటే డిజిటలైజ్ చేస్తున్నారు వాళ్ళు, శాశ్వతంగా ఉంటాయి. ఒక్కటైనా అప్పుడప్పుడు చూపించడానికైనా ఉండాలని అట్టుపెట్టి ఇది మొత్తం నేను చదివాను. ఇలాగే ఉండగా చదివి ఇందులో ఏమున్నాయి విషయాలు, ఇందులో వేరే కాగితం కూడా రాశాను. ఆ శ్రమ అంతే, మరి అదే శ్రమ లోకానికి తెలియదు. అంత కటాక్షం అంటే నేనేం చేయను, కష్టపడాలి, కష్టపడితేనే కటాక్షం వస్తుంది. సరే, ఇది డెన్లా ఉంటుంది, అందులో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఆ మూల బట్టలు ఆరేసే చోట ఎందుకండి అంటూ ఉంటాను నేను.
అయినా సరే ఆ బట్టలను జరిపేసి అక్కడ కుర్చీ వేసుకుని సూర్యకాంతి పడేలా కూర్చుని చదువుకుంటూ ఉంటారు. అక్కడ పాత బట్టల మూట ఉంటుంది, పాత బట్టల బుట్ట, ఆరేసిన బట్టలు దండం మీద ఉంటాయి, ఓ చీపురు గట్ట కూడా ఉంది. కానీ నాకు ఏదైనా ఇచ్చి పట్టణం మందిరం, నాకేం ఇబ్బంది కాలేదు. ఎందుకంటే సూర్యకాంతి అక్కడ పడుతుంది, దానికోసం అవన్నీ తీయాలంటే ఇబ్బంది. అవి వాటి మీద కూడా, పాత బట్టల మూట మీద కూడా సూర్యకాంతి పడాలి, లేదా వాసన వస్తాయి. కూర్చుంటాను, నాకేం అనారోగ్యాలు రాలేదు, ఇబ్బందులు రాలేదు, సరే అది లేదు. ఇలా రాసేటప్పుడు ఇప్పుడు పూర్వం వాళ్ళు ఏం చేసేవారంటే ఇలా పట్టుకుని, ఇగో ఇది గంటం, అది సూదిగా ఉంటుంది, ఇలా పెన కాదు, ఇది గంటంతో ఇలాగా స్టెన్సిల్ కటింగ్ లాగా కటింగ్ చేస్తూ రాసేవారు. అంటే ఇలా 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 రాయాలి, మరీ గట్టిగా రాస్తే వెనక్కి వెళుతుంది, వెనక్కి వెళ్ళకూడదు. వాడు ఎంత పొదుపు చేశారో చూసుకో. ఇటువైపు 1, 2, 3, 4, 5, 6 పంక్తులు ఉన్నాయి, మళ్ళీ ఇటువైపు చూసుకో 6 ఉన్నాయి. ఇగో ఏం పొదుపు అసలు అది. ఈ మొత్తం ఈ తాటాకలో పట్టిన విషయాన్ని 200 పేజీ సింగిరేళ్ళు పుస్తకంలో 2 పేజీల్లో కానీ పట్టలేదు, అంత పొదుపు చేశారు. దీనికోసం తాటి చెట్టు ప్రత్యేకంగా పెంచి ఒక రకమైన ఆకులు తీసుకుని దాన్ని నీళ్ళలో ఆరబెట్టి చాలా ప్రక్రియ చేసేవారు. ఈ ఇందులో రాసేటప్పుడు స్టెన్సిల్ కటింగ్, కటింగ్తో రాయాలి. కట్ చేసిన తర్వాత గాడిలోనూ తాటి గులకల పొడి నింపేవారు. తాటి గులకలన్నీ నల్లగా ఇలాగా పుచ్చులు పుచ్చులు వచ్చినట్టుగా ఉంటాయి, అలాగే ముచ్చికలు ముచ్చికల్లాగా తాటి గులక, వాటిని పొయ్యిలో ఉరికి నీళ్లు కాచుకుందుకు వాడేవారు వీటిని. దానికోసం వాడు అది సైన్స్ వాళ్ళు కనిపెట్టారు. ఆ గులకల పొడిని బాగా మెత్తగా చేసి ఓ కలవంలో పెట్టి నూరి మెత్తగా చేసి దానికి కొంచెం నూనె లాంటిది కలిపి ఈ నూనె, ఆ నూనె దేని మీద పోసేవారు. సరిగ్గా గాలిలోకి ఆ నలుపు రంగు వెళ్ళి అక్షరాలన్నీ ఇగో నలుపుగా ఎంత బాగా కనపడుతుందో తీసుకో, స్పష్టంగా చూసుకుని చదివచ్చు. ఇలా పట్టుకుని ఇదిగో ఇదిగో అతతం ఆఖ్యాతం అభీరధ్యానవంతి జ్ఞాతం విజ్ఞాతం ప్రసిద్ధే ఖ్యాతం, స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఎంత చిన్న అక్షరాలు ఉన్నాయి ఇలా. ఇప్పుడు ఇది రాసేటప్పుడు రాసేటప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ కొండలాలు లేవు, కానీ బ్రహ్మదేవుడు కూడా ఎవరు ఏ రాత రాసినా ఇలాగ నుదుటి మీద రాసినా ఏమి రాసినా తాటాకు లాంటిదే కదా రాయాలి కదా ముందు. అందుకని ఇలా ఆయన ఏదైనా వీడు పనికిరాడు పోతాడు మధ్యలో వెళ్ళిపోతాడు వీడి గతి ఇంతే అని ఏమి రాసినా ఈ బుర్ర కదులుతుంది, ఈ కుండలాల కదులుతాయి. ప్రజ్ఞావంతుడైన వ్యక్తి ఆ కుండలాల కదలికను బట్టి రాసేదేమిటో గమనించవచ్చు. పూర్వం అటువంటి ప్రజ్ఞావంతులు ఉండేవారు, సామాన్యం కాదు, మామూలు ప్రజ్ఞ కాదు. ఈ దేశంలో విదేశీయుడు 100 సార్లు పాలు పెట్టి భారతీయులు ఉంటుండ 136 కోట్ల మంది కాళ్ళు కడిగిన వాడు సరిపారు. మా అవధానాల్లో మేము ఇప్పుడు చేయట్లేదు, కానీ తిరుపతి వెంకట కవులు అవధానం చేసిన రోజుల్లో లేఖన పరీక్ష అని ఒకటి ఉండేది. ఇలాగే తాటాకుల మీద ఇలా రాస్తూ ఉంటే ఆ అవధానం ఏం రాస్తున్నాడో చెప్పేవాడు. ఇది కలం కదలికను బట్టి, గంటం కదలికను బట్టి, జూకాల కదలికను బట్టి, బుర్ర కదలికను బట్టి అన్నాడంటే ఒత్తు పెట్టాడు అనమాట. ఇది ప్రజ్ఞ, అదో ప్రజ్ఞ, అది లేఖన పరీక్ష. అలాంటి ప్రజ్ఞావంతులు ఉండేవారు ఈ దేశంలో. ఏం సరిపోతారు మాట్లాడడానికి మన దేశం ముందు. అలా అప్పుడు ఆయన దీన్ని బట్టి ఏం ఊహించాడు, శ్రీశ్రీ ఎప్పటివాడు 1910లో పుట్టి 1983లో పరమపదించాడు, అంటే 73 సంవత్సరాలు. ఈ 70 ఆయన గమనించాడు చాలా అవధానం. అప్పుడు తిరుపతి గౌడకోలు వెంకట కౌలు బ్రహ్మాండంగా అవధానాలు చేసేవారు. 1910 వరకు కూడా ఆయన పుట్టినప్పుడు కొద్దిగా ఇంకో 10-20 ఏళ్ళు నడిచాయి. చెలపల్లి వెంకట శాస్త్రి గారిని స్వయంగా చూశాడు ఆయన చాలాసార్లు. అలాంటివి ఇలా బ్రహ్మదేవుడు కూడా తలలు రాస్తూ ఉంటే, తలరాత రాస్తూ ఉంటే ఈ కుండలాల కదులుతాయి కదా. కుండలాల కదలికలను బట్టి రాసేది ఏమిటో చెప్పగలిగేది ఉంది కదా. అంచేత పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు అంటే నేను ఉద్రేకపూరితంగా రాసే ఈ కవిత్వమే ఈ సమాజపు తలరాత నిర్ణయిస్తుంది. దట్ ఈస్ శ్రీశ్రీ, దట్ ఈస్ శ్రీశ్రీ. నా కొడుకు అందుకోసం పేరు పెట్టుకున్నాను. ఇంత పరవశించిపోయి రాత్రులు నిద్ర మానేసి చదువుకున్నాక ఆ పేరు పెట్టకుండా అప్పారావు పొల్లారావు నిలబెడతామయ్యా. వాడు శ్రీశ్రీ అయ్యాడా లేదా వేరే విషయం, అది అందుకోసం కాదు అక్కడ, అది మనం ఎలాగో అది వేరే విషయం. అంతకంటే గొప్పవాడు కావచ్చు, దానికి ఏమిటి, అన్నయ్య బాగానే ఉన్నావు, నువ్వు బాగానే ఉన్నావు, దాని గురించి కాదు. ఇక్కడ రోజు శ్రీశ్రీ గురజాడ అని పిలుచుకుంటూ ఉంటే నాకు వాళ్ళిద్దరూ నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఈ ప్రభావం ఎంత ఉంది. అలా గురజాడ ఆరోగ్యం ఎటువంటి తెలుసా, చాలా బక్కగా ఉంటాడు మనిషి. అసలు అంత అతని ఆరోగ్యం అంతంత మాత్రము అంటారు, బతికింది కూడా తక్కువే నిజానికి, పెద్ద శుద్ధి దీర్ఘాయువేం కాదు ఆయన. అందులో ఒక మహారాణి దగ్గర పనిచేసాడు కార్యదర్శిగాను, ఇంగ్లీషు వాళ్ళతో కలిసి తిరిగాడు, విజయనగరం సంస్థానంలో నానాయాతంలో పడ్డాడు, ఒక పక్క సంఘ సంస్కరణ చేస్తే ఆ రోజుల్లో అందరూ తన్నే కాలం, అది మామూలు వ్యవహారం కాదు. ఇది ఆయన తట్టుకున్నాడు, వీరేశలింగం గారితో కలిసి పనిచేశాడు, ఇవన్నీ అన్నీ ఉన్నాయి. ఇటువంటి మహానుభావుడు నాకు గుర్తు కన్యాశుల్కం కూడా వచ్చేసరికి ఈ పేరు పెట్టాం.
శ్రీశ్రీ కవితాధార. ఇందులో జరిగే వ్యూహం ఏమిటో తెలుసా? పరమేష్ఠు జూకాలు అంటే భారతీయుడికి హిందూ అయిన వాడికి విషయం అర్థమైనట్టుగా వేరే ఏదో విదేశీ భాష విదేశీ భావం చెబితే అర్థం కాదు. అందుకని పౌరాణిక పద ప్రయోగాలని హరో మహారాయణ కథలండి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, పరమేష్ఠు జూకాలు, యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని, ఐ కండికి పేరు ఐ ఇంగ్లీష్ మాట, నేను నేను యజ్ఞోపవీత భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని అంటాడు. నా ఊహ చాంపేయమాల చాంపేయమాల డోల ఊహల్లో డోలే చెబుతాడు. ఆ లకార ప్రాస కోసం రాయడు, కేవలం అద్భుతంగా రాస్తాడు. ఇందులో ఏమిటి, ఆయన పౌరాణికమైన పదజాలం ఈ ప్రజలకు చాలా ఇష్టం కాబట్టి ఈ భాషలో చెబితేనే వీళ్ళకి విప్లవ భావజాలం కమ్యూనిజం అర్థం అవుతుంది అని అందులో చెప్పాడు. ఆయన కవితాత్మకంగా చెప్పాలి. ఇప్పుడు చాలామంది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వస్తారు, సిద్ధాంతం కవితాత్మకంగా ఉండక్కల, కానీ కవిత్వం ఉండాలి కదా. సరిగ్గా నాకు ఎక్కడ ఆయన మేలు చేశాడు అంటే ప్రవచనాల్లో. నేను శ్రీశ్రీని చదివాను, వివేకానందుడు చదివాను, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద కాళిద మన అద్వైతాశ్రమం కలకత్తా వాళ్ళు వేసిన 8 సంపుటాలు చదివాను. అమ్మకు తెలుసు, మధ్య మధ్యలో ఉద్రేకం ఆపుకోలేక వంటింట్లోకి వెళ్ళి చెప్పేవాడు, ఈ చూడు ఈ చూడు పిల్ల ఎంత బాగా రాశాడో అని చెప్పేవాడు. ప్రథమ శ్రోతం అద్వితీయ. అంతే, అందుకే నాకు చెప్పేసేవాడు అండి, చూసా ఎంత బాగా రాశాడు. ఇప్పుడు 20 ఏళ్ళవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పుట, 60 ఏళ్ళవాడు పెడితే తప్పుట అవునా అనేది. ఎందుకు చెప్పేవాళ్ళు, లేదా మరి పొరపాటు పడతారు. ఆయన ఉద్దేశం ఇది, వెళ్ళడం తప్పను కాదు, 60 ఏళ్ళ నాటికి గుళ్ళలో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒకటే అని తెలుసుకోవాలంటే ఎంత బాగా చెప్పాడు. మరి నన్ను వివేకానందుడు భావజాలం రీత్యా ఆకర్షించాడు. శ్రీశ్రీ భావజాలం నన్ను పెద్దగా ఆకర్షించింది ఏం లేదు. ఆ భావజాలం ఆయన ఇప్పుడు బతుకుంటే కమ్యూనిజం అంత విఫల సిద్ధాంతం ఇంకోటి లేదని స్పష్టంగా ఒప్పుకుని రుద్రాభిషేకం చేసేసేవాడు. అనుమానం ఏమీ లేదు అందులో. ఇప్పుడు పెద్ద కమ్యూనిస్టులు అందరినీ పాటలు రాసేసి అడవుల్లోకి పంపిన మహానుభావులు అందరూ ఇప్పుడు కీర్తనలు పాడుతున్నారు. ఇప్పుడు శుభ్రంగా భజన కీర్తనలు పాడుతున్నారు శుభ్రంగా. ఏమయ్యేది, వయస్సును బట్టి మనసు మారిపోతుంది అబ్బాయి, అర్థం కాదు ఆ విషయం. వయస్సు బట్టి మనసు వరుస మారు లేక, అందుకే చెప్పాను ఈ ప్రవృత్తులు గమనించి. బాల్యమందునెవడు భక్తుండుగాకుండు యుక్త వయస్సునందు ఉగ్రవాది జవ్వనమ్ములుడుగా జాతీయవాదిరా. వయసు బట్టి మనసు వరుసమారు. ఎందుకు జనంలోకి వెళ్ళదు పద్యం, పచ్చి నిజం. ఒప్పుకుంటే నాకే, ఒప్పుకోపోతే నాకే. నేను కూడా 20 నుంచి 30 వరకు ఇంచుమించు అటా ఇటా అని ఊగిన వాడిని, 30 దాటగానే స్థిరపడ్డాను. అవధానాలు మొదలుపెట్టి కానీ ఇంకా స్థిరపడ్డాను. ప్రవచన రంగంలోకి వచ్చాక సమస్య లేదు, దేవుడు తప్ప మరో మాట్లేదు ఇక్కడ. అందుకే ఇప్పుడు అందరూ మీ కృషి బాగా చేశారంటే ఏం చేస్తామమ్మా, దైవ కటాక్షం ఉండాలని నేనే అంటున్నా. ఎవరితోనూ అనడం కాదు, నేను స్పష్టంగా అమ్మవారి ముందు నిజాయితీగా పద్యం చెప్పుకున్నా. ఇది ఇందున్ని ఇదయలేదు నా కృషి ఫలం వేయన్న నమ్మంగలేను. ఎందుకంటే ఇదే కృషి అబ్బాయి. మనం గరికపాటి కాలేజీలో ఉన్నప్పుడు, మీరు చిన్నపిల్లప్పుడు సహస్రావధానం చేసినప్పుడు అపూర్వమైన ప్రతిభ, కానీ నాకేం ఆదాయం రాలేదు. 1116 మందికి పద్యాలు చెప్పి 750 పద్యాలు ఏకధాటిగా ఒకే రోజులో అప్పగిస్తే నాకు వచ్చిన డబ్బులు చాలా తక్కువ, చెప్పుకుంటే ఇబ్బంది. కానీ కార్యకర్తలు చాలా కష్టపడ్డారు, మామూలు కష్టం కాదు. వాళ్ళ కష్టానికి నమస్కారం. ప్రేక్షకులకు భోజనాలు పెట్టడానికి డబ్బు లేకపోతే ఐడియల్ కాలేజీ అధ్యాపకులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఇంట్లో పెట్టి త్యాగం చేశారు మహానుభావులు. నాకు మీరు 21 రోజులు కనబడలేదు, కనబడలేదు. నీ బాధ నీది, నీకు అమ్మకి ఎవరికి కనపడకుండా నేను ఎక్కడో కూర్చున్నాను వెళ్ళి. అంతే, క్యారేజీ పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోడు. కరోనా పేషెంట్లు చూడు, గుమ్మం దగ్గర క్యారేజీ పెట్టి వెళ్ళిపోవడం ఐసోలేషన్. అలాగా 21 రోజులు చేసింది ఏమిటి, అమ్మ క్యారేజీ సిద్ధం చేయడం, మీరు అక్కడ పెట్టి వెళ్ళిపోవడం, అంతే. ఇంకేం లేదు అక్కడ. ఇది భరించామా? ఇంత కష్టపడితే వాళ్ళని ఎవరిని అనడం కాదు, పాపం కార్యకర్తలు చాలా కష్టపడి మన ప్రాప్తం బాగలేదంతే. నాకు అటువంటిప్పుడు కొంచెం ఈ ప్రాప్తాల మీద కూడా నమ్మకం వచ్చింది. ఇవి మనం ఎంత కష్టపడినా రావట్లేదంటే ఏదో ఉంటుంది వెనకాల అని చెప్పి. కష్టము ఉండాలి, దైవభక్తి ఉండాలి, రెండు ఏది మనం కాదని అన్నాయి. వస్తే అంత రాలేదు. అంత సహస్రావధానం అప్పుడు సాగరఘోష కావ్యం చేసిన 50,000 ముద్రణకు పోతుంటే 10 మందిని అడిగాను, 15,000 ఇచ్చారు. విశాఖపట్నం బంగారాజు గారు, నేమాన్ దొరగారు, వీళ్ళు 10,000 ఇచ్చారు, 5,000 ఇచ్చారు. వాళ్ళందరూ ఫోటోలు వేసి వాళ్ళ మీద పద్యాలు వేశాను. అంటే నాకు ఇప్పుడు భగవంతుడి దేవల్ల 100 అడుగుతుంటే 1,000 ఇచ్చి, 1,000 అడగకపోయినా రక్షిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. అందుకని మొన్న అమ్మవారితో అనుకున్నాను నేను 2-3 ఏళ్ల క్రితం, ఏమిటమ్మ ఇందు నీ దయలేదు నా కృషి ఫలం వే అన్న నమ్మంగలేను, ఎందో ఉండి ఏదో భుజించి ఎటులో ఈ జీవితం విచ్చుచు, 100,000 లెక్కబెట్టుకొని 100,000 లెక్కబెట్టుకొని జీవన్ మాత్ర వైభోగమే అందం జాలిన రోజులందు కృషి లేదా దేవి వేయేటికిన్. 100 రూపాయల నోటుని 1,000 రూపాయల నోటుగా లెక్క పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయమ్మా.
నా జీతమే 500 ఉండేది 84లో. నేను ఇది 1000 అనుకోకపోతే ఎలా బతుకుతాను? వెనకాల తాతగారు ఇచ్చిన పొలం ఉంది అబ్బాయి, మనమేం పేదవాళ్ళం కాదు. కానీ నాకు పట్టుదల ఏంటంటే అది ఖర్చు పెట్టద్దు, సొంతంగా సంపాదించు, సొంతంగా సంపాదించు, అది ఖర్చు పెట్టద్దు. ఆయన 2-3 ఎకరాలు ఇచ్చారు, అది అమ్మద్దు. అసలు ఆ ఆదాయం వేరే, అది మంది కాదు తల్లిదండ్రులది, మనం సంపాదించుకోవాలి. అలా ఉంది. అలా అప్పుడు మాత్రం నేను కష్టపడలేదా? పడ్డాను. కానీ మా కృషి ఫలించడానికి దైవానుగ్రహం కావాలి ఖచ్చితంగా. ఆ దైవానుగ్రహం ప్రార్థన ద్వారా వస్తుంది, భక్తి ద్వారా వస్తుంది. అంటే మన పనులు మనం చేసి చేస్తే చాలు. అదే శ్రీశ్రీ వ్యూహానికి ఇప్పుడు అందులో కడదాం. ప్రతి వ్యూహం రచించాను నేను. వారు కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి పౌరాణిక భాష వాడుకోవడం ఒక వ్యూహం అయినప్పుడు, నేను పౌరాణిక భావజాలం వ్యాప్తి చేయడానికి కమ్యూనిస్టు భాష వాడుకుంటే ప్రతి వ్యూహం అవుతుంది. వారు గరుడు నాగాస్త్రం వేశారు, నేను గరుడాస్త్రం వేశా. వారు ఆగ్నేయాస్త్రం వేశారు, నేను వారుణాస్త్రం వేశా. నా వ్యూహం ఫలించింది. ఇవాళ నేను మామూలుగా ఏమిటి, దైవభక్తి లేని జీవితం కూడా ఓ జీవితమేనా? కుక్కల వెల నక్కల వెల సందులలో పందుల వెల అన్నాడు మహాకవి అంట. ఆయన ఎవరిని అన్నాడు? బానిసల్లో బతుకుతున్నాం, పెట్టుబడిదారి విధానానికి బలిగిపోయాం అన్న సందర్భంలో ఆయన అన్నాడు. నేను ఎలా బతుకుతున్నా? కృష్ణుడు నమ్మో, రాముడు నమ్మో, శంకరాచార్య నమ్మో, నువ్వు మనిషివేనా? కుక్కల వెల నక్కల వెల సందులలో పందుల వెల చేసి మనది ఒక బతుకేనా? అంటే పౌరుషం రాదు వచ్చేసింది. ఎందుకంటే శ్రీశ్రీ ఏ సందర్భంలో వాడాడో వినేవాళ్ళకి తెలియదు. మనం వాడుతున్న సందర్భాన్ని బట్టి భాష వాడుకోవచ్చు. కుక్కలు నక్కలు శ్రీశ్రీ గారు సొంతమేం కాదు, మనకు కూడా ఉన్నాయి, వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు అక్కడ. మరి వారు పౌరాణిక భాషను వాడి కమ్యూనిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేశారు, మనం వారు వాడిన భాషను ఉపయోగపడి నా పంక్తులు నేను చెప్పాలా? శ్రీశ్రీ రాశాడు చెప్పమా? అలాగే శ్రీశ్రీ పూర్తిగా సంప్రదాయ వ్యతిరేకం అనుకోవడం పొరపాటు. ఆయన శంకరాచార్య ఉన్నప్పుడు సమాజాన్ని, అశోకుడు ఉన్నప్పుడు సమాజాన్ని ఆశించాడు. ఏవి తవ్వి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, చక్రవర్తి అశోకుడు ఎక్కడ, జగద్గురు శంకరుండు ఎక్కడ, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, నిజంగానే నిజంగానే నిండు లోకము హసిస్తుందా, నిజంగానే నిజంగానే నిండు లోకము హసిస్తుందా అని ఏడిచాడు ఆయన, ఏడిచాడు. ఈ దుర్మార్గులు తెలియక ఆయన ఏదో సిగరెట్ కాల్చాడు తాగాడు అని, వీళ్ళు అసలు కవిత్వాన్ని తాగారా? వీళ్ళు వీళ్ళు కవిత్వాన్ని తాగారా? ఆయన ఏం పుచ్చుకుంటే మనకెందుకు రా విషయం గ్రహించాల్సి. ఆయన ఏడిచాడు లోకం కోసం, ఏడిచాడు ఆయన. ఆ కన్నీళ్ళే తాగుంటాడు బహుశా, వీళ్ళకేం తెలుసు. ఆ మహానుభావులు హృదయాలు అలా ఉంటాయి. కాళిదేశైనా శ్రీశ్రీ అయినా, అందుకని ఆయన ఆ వ్యూహంతో వెళ్ళినప్పుడు నాకు చదివాక, ఓహో ఈయన ఐడియాలజీకి వ్యతిరేకమైన భాష ఉపయోగించాడు, పౌరాణిక భాష. మనం కూడా సరిగ్గా ప్రభావవంతమైన భాష ఉండాలి అంటే ఉపయోగిద్దాం. నా సొంత భాష నాకు చాలా ఉంది, ఎవరి భాషనో కాపీ కొట్టాల్సిన కర్మ నాకేం లేదు. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు జీవుడు తేడా చెప్పాల్సి వస్తే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు అన్నాను. ఇది పవర్ఫుల్ శక్తివంతమైన భాష కాదా? ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు, ఇది శక్తివంతమైన భాష కాదా? ఇవన్నీ నా సొంతం. ఇటువంటివి 200 పైగా రాసి పెట్టాను నా సొంతం. వాటన్నిటికీ ఏం పెట్టానంటే పేరు, ఏదో నాకు తోచినవని పెట్టాను. అది త్వరలో అచ్చు అవుతుంది. నా భాష నాకుంది, ఎవరితో వాడాల్సిన పని నాకు లేదు. కానీ అది వాడినప్పుడల్లా నేను ఇది శ్రీశ్రీ అనడం చెప్పాను. నేను ఎక్కడ దాచుకోలేదు, వారికి నేను సొంతం చేసుకునే ప్రయత్నం నేను చేయాలా. అది ఆ వ్యూహానికి ప్రతి వ్యూహానికి నాకు ఆ మహానుభావుడు ఒక ప్రేరణ ఇచ్చాడు. అబ్బాయి నువ్వు చెప్పదలుచుకున్న సమాజంలో ఉన్న భాష నువ్వు వాడాలి. అందుకే నా ప్రవచనాల్లో కూడా నేను మామూలు కాయ కష్టం చేసుకునే శ్రామికులు వాడే భాష వాడడానికి మొహమాట పడను. బ్రాహ్మణ కుటుంబాల్లో పెద్ద స్త్రీలు ఏ రకంగా మాట్లాడతారో పెద్ద వయసు వాళ్ళు, వాళ్ళలా అనుకరిస్తూ మాట్లాడడానికి మొహమాట పడను. కొంతమంది దాన్ని ఆక్షేపించడం అనుకున్నారు, క్షమించండి, నేను ఎవరిని ఆక్షేపించను. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఆ స్త్రీ పాలు తాగిన వాడిని వాళ్ళని ఆక్షేపిస్తాను నేను? వాళ్ళని ఆక్షేపించడానికి నేనెవ్వండి? కానీ ఆ మూతి విరుపు ముక్కు విరుపు అలా చెబితేనే అర్థమవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం కేవలం పుణ్యం కోసం వచ్చి వింటూ ఉంటారు, పూర్వం బామ్మలు వినేవారు అలాగా. ఏదో ఉపన్యాసం ఏదో వాగుతాడు లేదు, అయిపోయాక చెప్పు కాస్త ప్రసాదం పెడతారు అని అలాగే మాట్లాడదాన్ని. నీవు అయిపోయాక చెప్పు కాస్త ప్రసాదము తిని వెళ్ళుదము అంటే మనం చెప్పింది అర్థం కాదు అప్పటికి. అది చెప్పే విధానం అది కాదు, అవి ఏ వర్గం వాళ్ళు మాట్లాడతారో ఆ వర్గ భాషలోనే నువ్వు మాట్లాడాలి. అంచేది ప్రవచనాలకు ప్రత్యేకమైన భాష ఉండదు, ఇక్కడ కవిత్వానికి ప్రత్యేకమైన భాష ఉండదు. సందర్భం భాష నిర్ణయిస్తుంది, సందర్భం మొత్తం జీవితాన్ని నిర్ణయిస్తుంది, లేదా అసందర్భం అయిపోతుంది. ఏది మాట్లాడడానికి కవి ప్రవచనకర్త మొహమాట పడద్దు. మళ్ళీ వెంటనే గంభీరమైన భాషలోకి వస్తాం, శంకరాచార్య శ్లోకం అందుకుంటాం, కవిత్వం అందుకుంటాం. అది ఇది వ్యూహాత్మకమైన వ్యవహారం, అది ఫలించిందని అర్థమవుతుంది కదా. అది మా నాన్నగారు సాగర ఘోషలో మనం ఇంట్లో చాలాసార్లు అనుకున్న పద్యమే, ప్రథమ శ్రోత మత్ ద్వితీయ మత్ కవితకున్ ద్వితీయ మత్ కవితకున్ ప్రాణప్రసారంభు అని పద్యం చెప్పారు. ఆయన ఏం పద్యం రాసినా ఆయనకి ఏదన్నా కొత్త ఆలోచన వచ్చినా
ఏదైనా కూడా ముందు నీకే చెబుతారు. అలా ఆయన ఇందాక కూడా చెప్పినట్టు 11189 పద్యాలలో నీకు బాగా ఇష్టమైన పద్యం ఏది అంటే చాలా కష్టమైన ప్రశ్నే కానీ ఉన్నంతలో బాగా నీకు టక్కున గుర్తొచ్చి ఇది నాకు ఇష్టం అనే పద్యం ఏది అదొకసారి వీలైతే పాడు. అమ్మ నెదంతలంతు విపదంత తమస్సుల వేళ ప్రేమ దీపము నెదంతలంతు ఘన భారత భాగవతాదులైన గ్రంథముల సారమంతయు కథా కథనమ్మున తెలుపు వ్యాసపీఠము నెదంతలంతు కమటంపు నివృత్తి నంది ప్రోవగన్. అద్భుతం. అమ్మ నెదంతలంతు మా అమ్మ నెదంతలంతు మా అమ్మనే అనుకుంటాను. అది కవిత్వంలో ఎప్పుడు పాట అది ఎప్పుడు మంచి కవిత్వం అవుతుంది అంటే చదివేవాడు ఇది నా గురించి చెప్పారు అనుకోవాలి, ఆయన సొంతం ఏదో చెప్పుకున్నాడు అనుకోకూడదు. అది అంటే మామగారి గురించి నాకు ప్రథమ గురు మా అమ్మే, ఇలాంటివన్నీ కూడా బాగా దానికి చాలా ఆసక్తి ఉండేది చిన్నప్పటి నుంచి చెబుతూ ఉండేది. మాకు భారత భాగవత కథలన్నీ మా అమ్మ ద్వారానే విన్నాను. ఆ తర్వాత వాటిని విశ్లేషణాత్మకంగా విన్నది నాన్నగారి దగ్గర. ఇంకొక మాట, అమ్మ పునాది వేసింది, దాని మీద అలాగా బిల్డింగ్ కట్టారు నాన్నగారు. అమ్మమ్మ గారికి దైవభక్తి అలాగా ఉండిపోయింది. అమ్మమ్మ గారికి, చిట్టమ్మ అన్నపూర్ణ గారికి పేరు పూర్తిగా చెప్పుకోవాలి. దేశభక్తి కూడా ఎక్కువ, దేశభక్తి చాలా ఎక్కువ. మా నాన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త. చెప్పు సార్ అందరు నాతో కొంతకాలం తిరిగారు తాతగారు మాతామహులు. అమ్మమ్మ గారు గాంధీ మహాత్ముడు ఆత్మగా తెచ్చేవారు కూడా నన్ను వదలలేదు. నాకు చదవాలని ఉందయా, నాకు అది చదవాలని ఉందయా, నేను తెచ్చి ఆవిడ చదివాక నేను కూడా చదివాను. అంతవరకు నేను పూర్తిగా ఏదో కొన్ని భాగాలు వినడమే కానీ చదవలేదు పూర్తిగా. నేను కొన్ని తెచ్చి అదేమిటమ్మో చాలా చోట్ల దొరుకుతుంది, దానికే ఉంది సత్యంతో నా ప్రయోగం మై ఎక్స్పీరియన్సెస్ విత్ ట్రూత్ తెచ్చాం. ఆవిడ హాయిగా మంచమే అలా పడుకుని చదివేవారు. తర్వాత నేను చదివాను మన గ్రంథాలయంలో. దేశభక్తి కూడా ఎక్కువ. స్వాతంత్రోద్యమం కాలం నాటికి మా అమ్మకి చిన్నపిల్లట అవన్నీ చెబుతూ ఉండేది, మాకు ఎలా జరిగింది అవన్నీ చెప్తూ ఉండేది. వీళ్ళ మావయ్య ముక్కు వెంకటరమణ గారిని కొవ్వూరులో ఉండేవారు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నాడు, స్వతంత్రం కోసం త్యాగాలు చేశాడు. ఆ ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టారు కదా, పెట్టారు కొవ్వూరులో. ఆయన విగ్రహం పెట్టారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో. ముక్కు వెంకటరమణ గారు విగ్రహం పెట్టారు, ఆయన స్వయంగా ఈవిడికి మేనమావ. వాళ్ళు స్వతంత్ర సమరయోధులు మా తాతగారు మావయ్య ఇద్దరు కూడా. అందుకని అమ్మకి దేశభక్తి చాలా ఎక్కువ. అంటే ఈ రెండు కలవడంలో ఉద్దేశం అది. ఇప్పుడు ఇప్పుడు నేనైనా అవే అమ్మ పద్యాలు పడితే నాకు అమ్మ గుర్తుకు రావు, అమ్మ గుర్తుకు వస్తుంది, అందరికీ అదే అనిపించాలి. నాకు చాలా తపన ఉంటుంది అనమాట, నాన్నగారు అలా చెప్పేటప్పుడు చాలా సంతోషపడిపోతూ ఉంటాను నేను దేశభక్తి గురించి. ఈయనకి దేశభక్తి దైవభక్తి రెండు రెండు కళ్ళు. ఇప్పుడు నాకు అమ్మ పద్యం చెబుతుంటే మా అమ్మ గుర్తొస్తుంది, ఆ పద్యం విన్న ఈవిడికి వాళ్ళమ్మ గుర్తొచ్చింది, నువ్వు ఆ పద్యం విన్నప్పుడు అమ్మ గుర్తొచ్చింది. ఇది ఇదే కవిత్వం సారాంశం, దాని లక్ష్యం అదే. ఎవరి తల్లి వారికి గుర్తు రావాలి కానీ అందరూ వచ్చి మా అమ్మగారు ఫోటోకు దండం పెట్టడం కాదు, ఆవిడ దేవత అయిపోయి కూడా అనేది అభిషేకాలు మొదలెడతారు. అందుకే మా అమ్మగారు 2012 మార్చి 6వ తేదీని పరమపదించిన తర్వాత నేను మా అమ్మ మీద చెప్పిన పద్యాల కారణంగా చాలామంది భక్తులు ఏం చేశారో తెలుసా, భక్తిలో ఉండే ప్రమాదమే ఇది. ఎప్పుడు అభిమాని పర్వాలేదు, భక్తుడు అనవసరం. ఇంకా భక్తుడు అంటే పూజలు మొదలెట్టేస్తాడు, ఇంకా ఈయన చెప్పింది చేయడం. ఇంకా రాముడు చెప్పింది ఎవరూ చేయరు, రాముడికి పూజ చేస్తాడు. దేశంలో పెద్ద జబ్బే అది, పూజ చేస్తే చాలు రాముడు అంటారు. కుదరదు, రాముడు చెప్పింది చేయి, రాముడిలా ఉండు. రాముడికి నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు, చేస్తే మంచిది. రామో భూత్వ రామం భజేది శాస్త్రమే చెప్పింది. రాముడు వై రాముడిని పూజించవయ్య అంటే అర్థం రాముడిలా ఉండాలి, నువ్వు రాముడు త్యాగం చేసి అప్పుడు రామాలయానికి వెళ్ళు. అంతేగా అనుసరించకుండా ఏమీ చేయకుండా భోగాలన్నీ అనుభవిస్తూ అన్నదమ్ములు దెబ్బలు అడుకుని రామాలయానికి వెళ్ళానంటే ఏంటది, దేశంలో ఉన్న వ్యాధి అది. అలాగా నాకు ఆ పద్యాలు రాసేటప్పుడు ఎప్పుడు ఏమైందంటే, మా అమ్మగారు పోయిన తర్వాత మీ అమ్మగారు ఫోటో కావాలండి మా ఇంట్లో పెట్టుకుంటామన్నారు. నాకు అమ్మ ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు అనిపించుతున్నారు. ఎందుకని ఈ పద్యాల ప్రభావం వల్ల ఆయన మాతృభక్తులు, ఆయన మాతృభక్తులు దేశంలో మాతృభక్తులు కానీ మీ అమ్మగారు ఫోటో ఇవ్వండి అంటే నేను కోపడి మాట్లాడాను. నేను పద్యాలు చెప్పింది మీ అమ్మగారిని గౌరవించమనయ్య, మా అమ్మ ఫోటో గురించి కాదు. నేను ఎవ్వరికి పంపను మా ఇంట్లో తప్ప ఆ ఫోటో ఉండాల్సిన అవసరం లేదని చెప్పాను. ఎందుకు ఆవిడ దేవతను చేస్తారు, అక్కడి నుంచి ఏమో రమణమ్మ నమః వెంకాయ నమః నరసింహమాత్రే నమః అని నామాలు రాస్తారు, అయిపోతుంది. దాని ప్రయోజనం లేదు ఇంకా.
అప్పుడే ఆధ్యాత్మిక విషయాల్లో ఈ దేవతాత్వం ఆపాదించకుండానే మనం జాగ్రత్త పడాలి. మనిషిని మనిషిలా చూసి గౌరవిస్తే ఆ మనిషిలా మనం తయారవుతాం. ఆ మనిషిని దేవుడు అన్నామంటే ఇక మనం తయారవ్వం. కొబ్బరికాయ కొట్టేస్తాం వాడిని ఎత్తి మీద. చాలా జాగ్రత్తగా ఉండాలి. రమణ మహర్షి అంతటి వాడికి ఎదురైన ప్రమాదం ఏంటో తెలుసా? ఇటీవల నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు అమ్మకే నాకు ఆయన దేవుణ్ణి ఆయన మన ఇంట్లో ఆయన పుస్తకాలే ఉంటాయి ఎక్కువ. మహానుభావుడు బతుకున్న రమణ మహర్షి, ప్యాంటు చొక్కాలో ఉన్న రమణ మహర్షి, హైదరాబాద్ విజయనగర్ కాలనీలో ఉంటాడు ఆయన 94 ఏళ్ళు పిడురయ్యలో ఉన్నాడు. శుభ్రంగా ఎప్పటికీ పుస్తకాలు రాస్తాడు. ఆయన రాసి మొదట పంపేది నాకే పుస్తకం. నేను అందరూ చెప్తాను ఆయన మొన్న ఈ మధ్య పుస్తకంలో చెబుతాయి బాబు రమణ మహర్షికి ఇంత ప్రమాదం వచ్చింది అనిపించింది. ఒకరోజు ఆయన విరూపాక్ష గుహలో తపస్సు ఏదో ఆయన ద్వారంలో ఆయన ఉండి ముగించుకుని బయటకు వచ్చి కూర్చున్నట్టు ఆ ప్రకృతి చూస్తూ వెనకాల ఢామ్మని చప్పుడు వినపడింది. ఏమిటి నల్లా తిరిగేసరికి ఈయన వెనకాల కొబ్బరికాయ కొట్టి నెత్తి మీద నీళ్లు పోస్తున్నారు. ఇది ఈ దేశంలో రమణ మహర్షికి మనం ఇచ్చిన గౌరవం. ఈ ప్రజలు ఎప్పుడు మారుతారు? ఎందుకంటే ఆయన ఎప్పుడైతే తపస్సులో ఉన్నాడో ఆయన చూస్తే పుణ్యం, నైవేద్యం పెడితే పుణ్యం, కొబ్బరికాయ కొడితే ఇంకా పుణ్యం. ఇంకా అందులో నేను ఆ కొట్టిన వాడికి నమస్కారం పడు, ఆయన నెత్తి మీద కొట్టలేదు సంతోషం. చేసిన ప్రయత్నం చేయాలి, చేయడు, అసలు చేయడు. ఈ కొబ్బరికాయ కొట్టడం ద్వారా వీడికి ఏదో వచ్చేస్తుంది. అసలు ఈ స్వార్థమా కాదా ముందు వచ్చింది లేదు పక్కన. ఇక్కడ ఇప్పుడు పడుతున్న ఇబ్బంది కూడా నాన్నగారు చాలా సాధన చేస్తారు ఇంట్లో, నీకు తెలుసు చిన్నప్పటి నుంచి. ఇప్పటికీ నేను చూస్తున్నాను, ఇంకా ఇప్పటికీ కూడా ఒక ప్రసంగం ఉందంటే ఒక 2 రోజుల ముందు ఒక ప్రణాళిక తయారు చేసుకుని దానికి సాధన చేస్తేనే కానీ చెప్పరు. రోజు ఏదో ఒక పుస్తకాలు చదువుతూనే ఉంటారు. అయినా సరే నాన్నగారికి దండం పెడితే వాళ్ళకి ఏదో పుణ్యం వస్తుంది. మా పిల్లల్ని తీసుకొస్తామండి, ఆశీర్వదించండి చాలండి అంటారు. మేము భార్యాభర్తలు వస్తామండి, దండం పెట్టుకుని వెళ్తామండి. ఆయన ఆశీర్వచనం కాదు. దీనివల్ల జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? నువ్వు ఇంత కష్టపడి ఇంత సాధించిన మనిషి ఆశీర్వచనాలకు పరిమితం అయిపోతారా అని బాధగా ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నేర్చుకుంటే జీవితాన్ని ఎలా డీల్ చేయాలో తెలుస్తుంది. అందరూ వచ్చే ప్రమాదం ఏమిటంటే అబ్బాయి కొడుకు కాబట్టి చెబుతున్నా, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళు అందరూ జాగ్రత్త పడాలి. ఆశీర్వచనాలు పరిమితం కావడం కూడా కాదు. ఆశీర్వచనం ఊరికే ఏం చేయించుకోరు, డబ్బులు ఇస్తారు, పంచలు ఇస్తారు, పళ్ళు ఇస్తారు, పారితోషికాలు ఇస్తారు, చక్కగా ఇంటికి వచ్చి అన్ని ఇస్తారు. ఇవి అలవాటు పడ్డాక ఇంకా కృషి చేయం, ఆశీర్వచనాలు అమ్మేసుకుంటాం. వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది, మనం దాన్ని నమ్మేస్తాం, వ్యాపారం అవుతాం. ఇంకా మళ్ళీ మనం నరకంలో యమధర్మరాజు ముందు నిలబడి ఏడవలసిందే. ఈ కర్మ కోసం ఇంత జ్ఞానం పొందింది. శంకరాచార్యుని రమణ మహర్షిని ఆశ్రయించారు, అదే రాశాడు. కట్ చేస్తే కఠోపనిషత్ అదే రాశాడు. ఆ భ్రమలో పడిపోతే మళ్ళీ తిరిగి జన్మెత్తాలి, అది మళ్ళీ అనుభవించాలి. ఎక్కడ వదిలేసామో అక్కడ నుంచి మళ్ళీ అంతా మొదలు నుంచి మళ్ళీ తవ్వుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు శంకర సాహిత్యం చదివాం అబ్బాయి, యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు ఏర్పేడు వ్యాసాశ్రమం రావడం వేసింది పూర్తిగా చదివారు. ఇవన్నీ మళ్ళీ వెన్నెల కంటి సుందరరామ శర్మ గారు రాసిన వచనం 700 పేజీలు పూర్తిగా చదివాను. అదైతే 6 సార్లు చదివాను ఇప్పటికీ, మళ్ళీ చదువుతూ ఆ బుర్రలో గుర్తుపెట్టుకోవడం కోసం. అంతకంటే ఇన్ని గ్రంథాలు చదివి ఇంత జ్ఞానం పొంది ఎదురుగా రమణ మహర్షి ఫోటో పెట్టిన కాస్త ఖాళీ దొరికితే నేను ఇక్కడ కూర్చొని చూస్తాను, అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా ఇంకా ఆ చూపులోంచి బయటికి రారని. ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా నువ్వు ఇంటర్వ్యూ మొదలుపెట్టే వరకు ఆ కృష్ణుని మీద ఉంది దృష్టి. అంతమించి ఇందులోకి రావడానికి నాకు కొంచెం సమయం పట్టింది. ఎందుకంటే ఎందుకు వచ్చినవి మాటలన్నీ, ఆయన ఎలా నిలబడ్డాడు, అలా నేను ఆయన చూస్తున్నాను, బాగుంది కదా. వెనకాల ఉన్న సరస్వతీదేవిని నేను చూడలేను, కానీ ఈయన చూడగలను, బాగుంది కదా, ఇప్పుడు ఈ మాట్లాడకపోతే నష్టమా అని అనిపించింది నిజంగా మొదట్లో. అందుకే ఇప్పుడు ఇన్ని ప్రవచనాలు ఇచ్చే మీరు 1116 పద్యాలు సాగరకోశలో రాసినప్పుడు కూడా చివరి పద్యంగా మౌనము ధ్యాన వేదిక అంతే అని చెప్పి అక్కడ అక్కడికి ముగించారు. అంటే అంతిమంగా ఎంత ఎన్ని చేసినా చివరికి ఏం అనుమానం లేదబ్బాయి, ఈ ఇంటర్వ్యూ సహా అన్ని మౌనంతో ముగియాల్సింది. ఇప్పుడు అంత కృషి చేసి అన్ని సామాజిక అంశాలు అన్ని విషయాలు సాగరఘోష కావ్యంలో చర్చించాక ఇప్పటికే మీ స్నేహితులు, మీ గురువులు, ఇంకా మాతో సహా అందరూ కూడా అటువంటిది ఇంకో కావ్యం ఎందుకు రాయకూడదు అని చాలాసార్లు అడిగారు. ఇవాళ రామాయణం మీద కూడా ఇప్పటికీ అనేకానేక అనువాదాలు వస్తూనే ఉన్నాయి. ఒకరు కవిగా ఉండగా వారి జీవితకాలంలో సుమారుగా 100 పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు. అలాంటి రోజుల్లో ఒక్క సాగరఘోష కావ్యం నేను ఇంకో కావ్యం రాయాల్సిన అవసరం లేదు అనే సంతృప్తిని మీకు ఎలా ఇచ్చింది? ఎందుకు ఇచ్చింది అంటే మంచి ప్రశ్న ఇది. అది నువ్వు చదివావు పూర్తిగా నీకు తెలుసు, అమ్మ కూడా చదివింది. సరే లోకంలో చాలామంది చదివారు. ఇప్పుడు 8వ సారి ముద్రణ వేశాం, ప్రతిసారి 2000 పైన వేశాం. 8వ సారి
నేనే స్వయంగా వినోడ 16 పద్యాలు పాడి వ్యాఖ్యానం కూడా చేసిన సీడీలు ఒక 5000 5000 6000 జనంలో ఉన్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నవజీవన వేదనలో దాన్ని 400 భాగాలు చెప్పాను. అంటే సుమారుగా 800 పద్యాల వరకు నేను చెప్పాను, 900 అని చెప్పాం. ఇంత వ్యాప్తిలో ఉంది అది. అందులో గమనిస్తే ప్రపంచ చరిత్ర అంతా ఉంది. యావత్ ప్రపంచ చరిత్రలో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక 8 నేను లెక్కపెట్టి చెప్పాను. ఇంకా ఉంటాయి. మొత్తం ప్రపంచ చరిత్రలో ఉండే ఈ అంశాలకు సంబంధించిన ఘట్టాలు సుమారుగా ముఖ్యమైనవన్నీ ఉన్నాయి అందులో. అంత చదివాను. అందుకే రెండేండ్లు చదువంగబట్టాను జగద్వృత్తాంతములు లోతుగన్, రెండేండ్లు రచయింపబట్టాను అని చెప్పి స్పష్టంగానే చెప్పాను. రెండేళ్ళు 97 98 చదవడానికే సరిపోయింది నాకు. చదువుతుంటే కూడా ఏవో పద్యాలు ఊహలు వచ్చాయి. నేను అప్పుడు ఏం చేశానంటే, చాలామంది ప్రాథమిక దశలో ఉన్న కవులకు ఉపయోగపడుతుంది. ఒక మంచి ఊహ వచ్చినప్పుడు ఏ కవి అయినా సరే అది ఎప్పుడో చెబుదాం అనుకోకూడదు. ఊహలు మళ్ళీ రావు, భాష వస్తుంది. ఊహ రాదు, నేర్చుకుంటూ వచ్చేది కాదు ఊహ, ఇమాజినేషన్. నాకు ఒక మంచి ఊహను పద్యంలో పెట్టాలనిపించినప్పుడు ఇంత కాగితం ముక్కలు తీసుకుని, ఇప్పటికీ మన ఇంట్లో చిత్తుపనులు చేసుకుందుకు ఉంటాయి కదా, అటువంటి కాగితం ముక్క తీసుకుని ఆ ఊహ రాసేసుకునేవాడిని. అక్కడ రాసుకుని ఇది ఇంచుమించుగా సాగర కోశలో ఏ ఆశ్వాసంలో పెట్టచ్చో ఓ నెంబర్ వేసుకునేవాడిని. సాగో 6 సాగర కోశలో 6లో గడుతుంది ఇది అని ఏదో వేసుకునేవాడు ఓ ప్రణాళిక. దాన్ని ఒక కవర్లో పెట్టేవాడిని. ఇలా నేను 10 ఆశ్వాసాలు కావ్యం ఉన్నట్టు 10 కవర్లు సిద్ధం చేసుకున్నాను ముందు. అలా పెట్టి ఊహ వచ్చినప్పుడు అలా రాసేసేవాడిని. తర్వాత ఊహను పద్యంగా మారడం నాకు అవధాన విద్య వల్ల తేలిగ్గా అబ్బింది. అది అవధాన సరస్వతికి నేను నమస్కారం చేయాలి. 6000 పద్యాలు నేను అవధానంలో చెప్పిన 12000లో 6000 అవధానాలే అని. అందుకని అది ఎప్పుడైనా అనొచ్చు పద్యం, కానీ ఇబ్బంది లేదు. ఒక ఆ పద్యం వెళ్ళడంలో కూడా ఒక మంచి పద్యం అలా వచ్చేసింది అనుకో ధాటిగా అది రాసేసేవాడిని అక్కడ. ఎందుకంటే ఆ ఊపులో మళ్ళీ రాదు, ఆ ఊపులో మళ్ళీ రాదు. మలాలంకృత కంఠమా పలుకుమా మత్తే శర్దూలములు వేలాసు వేలాసోభి సముద్రమా వెలుగుమా అని ఎలా వచ్చింది అనుకో, విశ్వప్రతావోర్మూలన్ అంటే ఆ భాష మళ్ళీ రాదు. అది రాసేసేవాడిని ఎప్పుడు జ్ఞాపకం మనసులో జారిపోకుండా అక్కడ రాసేసాను నేను. ఆ తర్వాత ఓ పిహెచ్డి విద్యార్థి అన్నీ కలిపినట్టుగా కూర్చుని అప్పుడు ఏదేది ఇంకా ఏం రాయాలి ఏం చేయాలి, ఇది ఒక రకంగా పరిశోధన, ఒక రకంగా కావ్యం, అంటే శాస్త్రం కవిత్వం రెండు కలిసి. ఒకే కథాకావ్యం కాదు, కథాకావ్యం కాదు, ఒక వ్యక్తి కాదు కాదు, ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్రలు అనేకం ఉన్నాయి. అమెరికా స్వాతంత్ర సంగ్రామం, రష్యా స్వాతంత్ర సంగ్రామం, కమ్యూనిజం ఉత్థానం, కమ్యూనిజం పతనం రెండు రాశాను. 5 ఆశ్వాసంలో కమ్యూనిజం ఉత్థానం, 6 ఆశ్వాసంలో కమ్యూనిజం పతనం కూడా రాశాను నేను. మరి చదవాలా వద్దా? ప్రపంచ చరిత్ర చదవాలి. అందులో ఇందులో పెట్టా ఈ ఘట్టాలు ఇలా కూర్చాలి అన్నప్పుడు నాకేమనిపించింది అనే దానికోసం అనేక రకాల గ్రంథాలన్నీ ఘట్టాలన్నీ రాసేసాక కవితాపరంగా కూడా అనేక రకాలు రాసాక తరంగం ఉంది. తరంగం మొత్తం కదా, తరంగం కవికి చెబుతుంది. ప్రతి ఆశ్వాసం చివరిలో తరంగం చేత ఒక ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమం చేయించా. మొదటి ఆశ్వాసం తర్వాత తరంగం తపస్సు చేస్తుంది, రెండో ఆశ్వాసం తర్వాత అక్కడ మహమ్మద్ ప్రవక్త గురించిన పద్యాలు వస్తాయి, నమాజ్ చేస్తుంది. మూడో ఆశ్వాసంలో భువన విజయం వస్తుంది, కృష్ణదేవరాయలు నాట్యం చేస్తుంది బ్రహ్మాండంగా. మన కృష్ణదేవరాయల కాలంలో కవిత్వాలు నాట్యాలు కదా, నాట్యం చేస్తుంది. ఇలాగా 5 ఆశ్వాసంలో మౌనంగా ఉండిపోతుంది. ఎందుకు అలా ఉండిపోయేవంటే 4 ఆశ్వాసం, ఎందుకంటే 6 కోట్ల మంది ఆవిరైపోయి ఎవరికేమి జరిగే ఇంత జరిగి అంటుంది. బాంబు వేశారు హిరోషిమా నాగశాఖ మీద, బాంబు వేశారు, ఆ ఘటన వచ్చింది అక్కడ. ఆ చెబుతూ తరంగం ఏమంటుందంటే 6 కోట్ల మంది ఆవిరైపోయి ఎవరికేమి జరిగే ఇంత జరిగి అని మౌనంగా ఉండిపోతుంది. ఆ మౌనం కూడా ఒక కళే కదా, ఒక మహాకళ, చిత్కళ. ఆ మౌనంలో వర్ణిస్తాం. తర్వాత మళ్ళీ ఇంకేదో యుద్ధం చేసినట్టు మాట్లాడుతుంది. అంతేకాదు, ఒకసారి కవి మామూలుగా ప్యాంటు చొక్క వేసులు వస్తాడు ఇలాగ, ఏమయ్యా నీకేమైందయ్యా, పంచికట్టుకోవాలి కదా పండితుడివి, తెలుగు సంస్కృతి మర్చిపోయేమిటి అని ఆక్షేపిస్తుంది. ఆ సమయంలో తెలుగు సంస్కృతి గురించి, పుట్టినరోజు పండుగల గురించి ఎలా జరపాలి, భాష సాహిత్యం ఇవన్నీ చెప్పాను. ఇన్ని రకాల ఘట్టాలు ఇన్ని విశేషాలు అన్నీ చెప్పాక పైగా ఇంకో పని చేశా, ప్రతి ఆశ్వాసంలో మొదట్లో సూర్యోదయ వర్ణన, చివరిలో సూర్యాస్తమయ వర్ణన, చంద్రోదయ వర్ణన. మనం పూర్వకావ్యాల్లో చెప్పిన అష్టాదశ వర్ణనలో అవసరమైనవి కనీసం 7 అయినా వచ్చాయి, అవసరం లేనివన్నీ అక్కర్లేదు వచ్చాయి. ఇన్ని చేశాక నాకేమనిపించిందంటే సంపూర్ణ భోజనం చేసిన వాళ్ళగా నేను భోజనం చేయడం కాదు, లోకానికి కూడా కవితాపరంగా పరిపూర్ణమైన భోజనం పెట్టేశా. ఇంకా నేనేమి రాయక్కర్లేదు. అలాగే భీష్మించుకుని కూర్చోలేదు. అంత రాయక తప్పని పరిస్థితి వస్తే తప్ప రాయొద్దు. అంతేగాని ఇంకెవరో వచ్చి ఏమంటే సాగర కోర్సు తర్వాత ఏమిటి అంటే, నేను ఒకటి రెండు సార్లు
అంటున్నాను. తర్వాత ఒక్కడ ఘాటుగా వేసావు ఒక, మనకు అది అలవాటు కదా, అది ఇంక మళ్ళీ అడగడం. ఇంకా సాగర్ కోర్స్ తర్వాత ఏమిటి అన్నారు, మీరు చదివారా దాన్ని అన్నాను. అంటే అంటే చదవలేదు, చదివితే అడుగుతాము మరి. అంటే చూసాము, చూడడం ఏంటంటే కావ్యాన్ని చదవాలి కదా, చూడడానికి ఏమన్నా తాజ్మహలా చదవడం, ఎందుకంటే తాజ్మహల్ మీద పద్యాలు కూడా ఉన్నాయి అందులో. అసలు సాగరకోశ రాకముందు కూడా మిత్రులు అడిగితేనే కావ్యం అడిగేవారని, కావ్యం అని ఎలా రాయారని కనపడుట అన్నది పాపం అన్నట్టు. మంచి పద్యం కనపడుట అన్నది పాపం అన్నట్టుగా నిజంగా అంది. వాళ్ళు బేతవోలు రామబ్రహ్మం గారు, అద్దెబ్బల రామ్మోహన్ రావు గారు, మన మిత్రులు జొన్నలగడ్ జొన్నమిత్రులు రామలింగేశ్వరం ఇలా అడిగినప్పుడు ఏమిటండి ఇవేవో మీరు చిన్న చిన్న గైసాల రైలు ప్రమాదం అంటారు, ఒరిస్సా తుఫాన్ అంటారు, అది కాదండి మీరు మహాకావ్యం రాయాలి. సహజంగా అది శ్రేయోభిలషం, అది మనల్ని ప్రోత్సహించింది. ఇక రాసేసాక వాళ్ళు అన్న మహాకావ్యం కూడా రాసాక ఇంకేం రాస్తారు, ఇంకేం రాస్తారంటే ఆమోదం రాయమంటావా, వీపు గోడకు రాయమంటావా, ఎన్ని రాస్తే సంతృప్తి పడతావు. అందుకని నేను ఏం చెప్పానంటే సాగర్ కోర్స్ చదివేవంటే నీళ్ళు నవ్వులుతాడు వెంటనే. అంటే చూశాను, చూడడం ఏంటి చదవాలి కదా, అప్పుడు చదివాను అంటాడు. ఓ పద్యం అప్పగించు అంటే నాకు గుర్తులేవంటే మీ అంత ధారణాశక్తి లేదు కదా. ఇది ఒక భయంకరమైన విమర్శ, ఇది పొగడత కాదు. ఇది మీ అంత ధారణాశక్తి నాకు లేదు అంటున్నాడంటే తాను చదవని బద్ధ కానీ తాను సమర్థించుకుంటున్నాడు. ఇక్కడ లోకంలో ఒకడు ఎలా ఉంటాడంటే, బాబు ఇది స్పష్టంగా జ్ఞాన మార్గం అయ్యా, ఆత్మధ్యానంలో ఉండవయ్యా, ఎందుకు వచ్చింది ఈ గొడవ అంటే మేము అజ్ఞానులం అంటాడు. ఇది బద్ధకస్తుడు ఉపయోగించే ప్రథమాయుధం అన్నాడు నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు. ఇష్టం లేక తప్పించుకుందుకు మేము అజ్ఞానులం ఉండి మీకు వచ్చింది మాకెందుకు వస్తుంది, వాడికి ఇంత కష్టపడితేనే వచ్చింది, ఎవరైనా సరే నీకు కష్టపడితే వస్తుంది. ఆ కష్టపడడం ఇష్టం లేక వీడు ఏం చేస్తారంటే ఆయన పాదాలు గడిగేసి ఆయన కాళ్ళు గోకేయడం ద్వారా పొందేద్దామని చూస్తాడు. ఇది స్వార్థమా కాదా, జరుగుతుంది జరగదు పక్కనెట్టు, స్వార్థమా కాదా. వాడు అంత కష్టపడి అయినా నోరు మూసుకుని కళ్ళు మూసుకుని ప్రపంచం మూసేసి సంసారం వదిలేసి 20 ఏళ్ళు తపస్సు చేస్తే నువ్వు వాడికి పాదాభివందనం చేయడం ద్వారా నీ కోరిక తీరాలి అని కూడా స్వార్థమా కాదా. మరి ఏంటది నువ్వెందుకు చేయవు, కనీసం నువ్వు 5 నిమిషాలైనా నిలబడవు, ఇంట్లో బిస్కీలైనా తీయవు, నీకు తపోమహిం వచ్చేయాలా, వారిని గౌరవించడం కోసం వారికి అభిషేకం చేస్తావా, లేకపోతే వారికి 1 కోటి రూపాయలు ఇస్తావు వాడు చెడిపోవడానిక, వాడు చెడిపోవడానిక ఆ తపస్సులో ఉన్నవాడు 1 కోటి రూపాయలు ఎందుకంటే పనిలేక వాడు చెడిపోతాడు. ఇదే లోకం పాడు చేసే విధానం. ఇక్కడ స్వామీజీలు సన్యాసులు తపస్సులు కవులు పండితులు ప్రవచనకర్తలు ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. నాకు ఎందుకు ఇస్తున్నావు ఇది, మీరు ఏదైనా ఒక నిర్మాణం, నేను కావ్య నిర్మాణం చేశాను ఇంకేమీ చెయ్యను చెప్పేయాలంతే. అందుకే నేను సాగర కోశ రాసిన తర్వాత ఎవరన్నా వచ్చి ఇంకేం రాస్తారని, ఇంకేం రాయదలుచుకోలేదండి, మీరు చదవండి, అది చదివాక చెప్పండి నాకు, చదివాక ఒక 100 అప్పగించాలండి నాకు. ఒకవేళ అంటే నాకు కంఠస్థం రాలేదు అని ఒక నేనేమంటాను తెలుసా, నీకు కంఠస్థం చేయాలని ఒక పద్యం కూడా అనిపించలేదంటే ఆ కావ్యం బాగలేదు కదయ్యా, నా లక్ష్యం నాకుంది మళ్ళీ రాయడం ఎందుకు అని ఇకెవడో అడగలేదు నన్ను. లేకపోతే ఈ మొత్తం ఈ అభిమానులు అన్నవాళ్ళు కనిపించే వాళ్ళతో ఉండే ఇబ్బంది ఏమిటంటే కవులకి పండితులకి అందరికి కూడా ఎప్పుడూ ఏదో చేస్తూనే ఉంటే తప్ప వీళ్ళు మనం గౌరవించరన్నమాట. ఆవు పాలు ఇస్తుంది అబ్బాయి, పాలు ఇవ్వడం మానేసిందయ్యా, ఒట్టిపోయింది, దాన్ని గడ్డయ్యవా, ఒట్టిపోయిన ఆవు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాలు ఇవ్వవా, ఇంకో కొంచెం ఇవ్వవా, పాలు వద్దులే, ఈ మధ్య పెట్రోల్ పెరిగింది రేటు, పెట్రోల్ అంటే అవేం చేస్తుందయ్యా. 20 ఏళ్ళు నీకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతున్నాడు, 10 ఏళ్ళు నీకు ఆవు పాలు ఇచ్చింది, పాలు ఇయ్యని ఆవును ఒట్టిపోతే 4 ఏళ్ళు గడ్డి వేయలేవయ్యా, అంత మానవత్వం లేదా, ఇంకా పాలు అంటావా. అలాగే రచయితను కూడా ఇంకా రాయి అని అడగకూడదు. కవిని పలకరించినా రచయితను పలకరించినా మీరు రాసింది ఫలానాది చదివాం అని చెప్పండి. నేను ఈ ధోరణి అలవాటు చేయబట్టే ఇటీవల ప్రవచనాల్లో వచ్చిన మార్పు ఏంటో తెలుసా, నేను కనిపిస్తే ఇంకా చెప్పండి అంటా. ఇప్పుడు మేము మొన్న ఒకటి విన్నామండి, అత్తకోడల గురించి బాగా చెప్పారండి, నాకు అదే కావాలమ్మా. నేను ఇది మరింత ధోరణి మారింది, కంఠం మారింది, మనం అంటూ ఉంటే మారుతుంది. ఆచరించడం ముఖ్యం అని బద్దలు కూడా చెప్పారు. అందుకని ఈ ఇన్ని ఘట్టాలు రాసిన తర్వాత నాకు సంతృప్తి కలిగింది. అందుకే ఇప్పుడు కవి సమ్మేళనానికి ఎవరన్నా పిలిచినా నేనేం మొహమాట పడకుండా ఆశువుగా పద్యాలు చెప్పే పని లేదు, కొత్తగా రాసే పని లేదు, అందులో ఘట్టం చదువుతా. లేదండి మీరు దీని మీద రాయండి అంటే నేను రాయను, నీకు ఇష్టమైతే పెట్టుకోలేదా మానే. ఇప్పుడు ఆ ఘట్టాల్లోనే ఈ లంకె కుదిరింది అన్నారు కదా, ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి మారేటప్పుడు లంకె కుదరాలి కదా ఒక పద్ధతిలో చేసేటప్పుడు. అలా చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ అనుబంధంలోకి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా ఏదైనా ఘట్టం దగ్గర మీరు ఎక్కువ కాలం ఆగిపోవటం కానీ, ఎందుకంటే 99 2000 సుమారుగా 2 ఏళ్ళు మీరు జరిగిన కావ్యం ఇది, అనేక సందర్భాల్లో మీకు వచ్చిన ఆవేశం ఆ పద్యాల రూపంలో కనబడుతుంది. ఎక్కడైనా పద్యం దగ్గర ఎక్కువ కాలం ఆగిపోవటం కానీ ఏదైనా ఘట్టం దగ్గర ఎక్కువ కాలం ఆగిపోవటం కానీ దీనికి అనుసంధానం కుదరేదాకా పిహెచ్డి స్థాయిలో ఉండే ప్రశ్న. సాగర ఘోష కావ్యంలో మొత్తం 1016 పద్యాలు ఉన్నాయి.
అది నేను ఒక ప్రణాళికాబద్ధంగానే రచించాను. ప్రతి ఆశ్వాసానికి 108, 10 ఆశ్వాసాలు కాబట్టి 10 108 1080, 36 పద్యాలు అవతారిక ప్రిఫేస్ అంట, ఏదో అంటాం కదా ఆముఖం ఆవిష్కరణ, దానికి మొత్తం మీద 116. అందులోనే ఇమిడియట్గా చేశాను, ఎందుకంటే విశ్వమంతా మనం ఎంచుకున్నప్పుడు ఈ సంఖ్య ఒకటి లేకపోతే ఎక్కడికి వెళుతుందో తెలియదు అది. ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 కింద చేయాలి, అంత వద్దని. నాతి విస్తృతం నాతి సంక్షిప్తం కాకుండా ఉండాలని చేశాం. ఇందులో నిజానికి ఒక అవధానిగా విజయన్ 116 పద్యాలు 21 రోజుల్లో చెప్పాను నేను సహస్ర అవధానం. అదే పద్ధతిలో దీన్ని రాసేద్దామంటే 21 రోజులు కాకపోయినా నెలల్లో అయిపోయేది, నెల కాకపోయినా 3 నెలల్లోనే అయ్యేది. 2 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఇది కావ్యం, అది అవధానం. నాకు ఎప్పుడూ లేని ఒక అజ్ఞానం, ఎప్పుడూ లేదు నాకు అది అజ్ఞానపు అభిప్రాయం. నా అవధానాలే మహాకావ్యాలు, దీన్ని కేవలం పొగరబోత్తనం అంటారు. దీన్ని అవధానాలకి ప్రయోజనం ఎంత ఉందో పరిమితి కూడా అంత ఉంది. అవధానం ఎప్పుడు అవతల వాడు అడిగితే పద్యం చెబుతాం, మనంతా మనం చెప్పం, ఇక్కడ సహజంగా స్పందిస్తాం. అవతల వాడు అడిగితే పద్యం చెప్పుడు వాడిని సంతోషపెట్టే ప్రయత్నమే చేస్తాం. దాంట్లో భాగంగానే కవిత్వం రావచ్చు, మంచి శబ్దాలు పడవచ్చు. అదే నిజానికి నేను దైవానుగ్రహం అంట, ఎందుకంటే అప్పటికప్పుడు వచ్చేది మన ప్రయత్నం వల్ల వచ్చేది కాదు, అది స్ఫురణ. భారతంలో వ్యాసులు చెబుతాడు, స్ఫురణానామ పుమాన్ రూప నీల నీరద సన్నిభ సా అర్జున శరథకోబరే స్థిత. స్ఫురణ అంటే భగవంతుడయ్యా, ఆయన నల్లగా ఉంటాడయ్యా, ఆయన మగవాడయ్యా, ఆయన కృష్ణుడయ్యా, ఆయన అర్జునుడు రథం మీద ఉన్నాడు కర్ణ, నీకెందుకు స్ఫురిస్తుంది అంటే స్ఫురణ దైవం. మాకు అవధానంలో స్ఫురణ అంటే దైవమే, అది మన ప్రయత్నం కాదు. అవధానంలో పద్యం చెప్పడం, ఛందస్సు, ఇవన్నీ ప్రయత్నం వల్ల వస్తాయి, కానీ సద్యస్ఫూర్తి దైవానుగ్రహం వల్లనే వస్తుంది, మన ప్రయత్నం వల్ల వచ్చేది కాదు. అందుకే అందరూ అవధానాలు చేయలేరు, ఎంత కష్టపడినా చేయలేరు, అది వేరే విషయం. ఆ స్ఫురణ ఉంది కాబట్టి చెప్పేశాం, అది ఏదో వస్తుంది అనుకోకుండా. కావ్యానికి అలా కాదు, పూర్తి కవితామయంగా నిర్మాణం చేయాలి. ఇక్కడ ఎవరు అడగట్లేదు, మన మనమే అడగాలి, ఇది అవసరమా కాదని నిర్ణయించుకోవాలి, తగినంత సమయం తీసుకోవాలి. అప్పుడు మహాకవిగా మనం నిలబడతాం, కనీసం మామూలు కవిగానే నిలబడతాం. కానీ అవధానం అంటే కవిత్వమే అని ఏదో పై మాటలు చెప్పేది, అలాగని అవధానాన్ని తగ్గించక్కల. ఒకసారి అవధానాల్లో కవిత్వం లేదు అని ఒక సవాల్ వస్తే, కవితా ఖండిక శతావధానం అని 10 అంశాలు కవితామయంగా చెబుతారని 10 పదులు 100 పద్యాలు చెప్పి 2 రోజుల్లో, 2వ రోజు సాయంత్రం 100 పద్యాలు ఏకధాటిగా అప్పగించాం. అందుకే గురువుగారు మహాదేవమణి గారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఈయన ఎప్పుడు చేసిన అవధానం మళ్ళీ చేయలేదు. అది కూడా నిజమే, ఆయన ఊరికే అనరు. ఎందుకంటే మధుర శతావధానం నేను అర్ధశతావధానం 50 మంది అనుకుని 100 మంది చేశా. ప్రారంభమయ్యే ముందు రోజు వరకు 1994 అక్టోబర్ 9, 10 తేదీల్లో జరిగింది అది. అక్టోబర్ 8వ తేదీ నా దగ్గర కార్యకర్తలు వచ్చి, ఏమయ్యా అర్థమేమిటయ్యా శతావధానం చేసి అన్నారు. ఇదేమిటంటే భోజనం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు దాతలు అన్నారు, భోజనం పెడతారు పద్యం ఒకటి చెప్పాలన్నారు. వాళ్ళు అన్నారు కదా అని 24 గంటల్లో అర్ధశతావధానానికి తయారయ్యాను, వాళ్ళు శతావధానానికి కూడా తయారై చేసేసాను. అంటే సంపూర్ణ శతావధానం ద్రాక్షారామంలో చేశాను నేను 95లో. 3వది ఖండికా శతావధానం, ఇది అర్ధశతావధానం శతావంగా మారింది, అది పూర్ణ శతావధానం, ఇది ఖండికా శతావధానం, తర్వాత ద్విశతావధానం, తర్వాత సహస్ర అవధానం. అంటే చేసిన అవధానం చేయలేదన్నారు మహాదేవం అడిగారు, అది నిజమైంది. కొన్ని అవధానాలు నేను వచన కవిత్వం చెప్పాను, దేవదానం రాజు గారిని మన మంచి వచనకవి ఉంటారు, ఆయన అడిగితే నేను వచన కవిత్వం, ఆయన కొంత చెప్పడం నేను కొంత చెప్పడం, అలాగే చందో భాషలాగే చేశాం. ఇలాగ చేసిన ప్రక్రియ చేయకుండా చేశాం. ఇలాగ ఇప్పుడు అవధానాలే కావ్యాలనే భ్రమలో నేను లేను. ఇలా నిర్మాణం చేయాలి అన్నప్పుడు 2 ఏళ్ళు ఎందుకు పట్టింది అంటే, సరిగ్గా అక్కడ పడవలసిన పదం పడడానికి మదన పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ లంకె కలపడం ఉంది, ఇది చాలా కష్టం, కానీ నాకు తప్పదు కవి లేకపోతే ఉట్టి ఏదో కొన్ని ఘట్టాలు కలిపి గుచ్చేసేలా సంకలనం అన్నట్టుగా ఉంటుంది అది. ఆ లంక సరిగ్గా కలపకపోతే పాఠకుండా ఒక ఘట్టంలో ఇంకో ఘట్టంలోకి నేర్పుగా తీసుకెళ్ళకపోతే, రసదృష్టి చెడకుండా తీసుకెళ్ళకపోతే అన్నీ కలిపి కొట్టేసినట్టు ఉంటుంది అది. మా చిన్నతనంలో ఈ నోట్సులో పేజీలు మిగులుతాయి కదా, ఎంత పొదుపు ఉండదో మీకు తెలియదు. ఇది సైన్స్ నోట్స్, తెలుగు నోట్స్ పెట్టుకున్నాను, చివరిలో కొన్ని పేజీలు మిగులుతాయి కదా, తాతగారు ఆ మిగిలిన కాగితాలన్నీ తీసి చిత్తు పుస్తకం కుట్టించేవారు. వచ్చే సంవత్సరానికి తోక పుస్తకం అనేవారు దాన్ని రకరకాల అలాగా ఆ కలిపి కొట్టినట్టుగా ఉంటుంది అది. అలా కాకుండా ఉండాలంటే సమగ్రంగా ఆలోచించాలి. మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఆంధ్ర పురాణంలో చాలా ఇదిగా కన్నీళ్లు పెట్టించేస్తాడు. అక్కడ పెద్ద ఇబ్బంది ఏమిటంటే అటువంటి ఘట్టం రాయాలనుకుంటే ఆయన రాసింది అనుకరించకూడదు మనం. ఏముందండి ఆయన రాసిందే రాశారంట, పెద్ద ఇబ్బంది. లోకంలో చూడు చాలామంది ఘంటసాల శుక్లాంబరధరం పాడాలంటే వాడు సొంత పాట ఏదో వాడు పాడచ్చు కదా,
శుక్లాంబరధరం విష్ణు శేషీవర్ణం అంటాడు, తప్పుతుంది అక్కడ. అలా ఘంటసాల అన్నట్టు మనం అనలేము. నీకు ఎందుకు వచ్చిన గోళ? శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అను, నీ ఓన్ స్టైల్, ఏది గొడవ లేదు. శశివర్ణం అని నా పోటీగా అనడం, ఈయనకి సంగీతం రాదండి అనడం, నాకు వచ్చింది ఏదో వచ్చింది. ఇప్పుడు రాని దూడు దగ్గర పడింది ఇక్కడ. ఇప్పుడు రాని విద్యలు ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదు. ఘంటసాలలో మనం ఎందుకు పాడాలి? నేను కవిని, ఘంటసాల నాలాగా కవిత్వం చెప్పలేడు కదా. అంటే నా నంగం నాకుంది, ఘంటసాల నాకెందుకు? అలాగే మధునాపంతుల వారు రాసినప్పుడు మనం అలా కాకుండా వేరేగా రాయాలి అంటే అది పూర్తిగా తెలియకుండానైనా రాయాలి, స్పర్శ లేకుండా. లేదు, అది పూర్తిగా చదివి ఆ భావాలు రాకుండా జాగ్రత్త పడాలి. తెలియకుండానే రాయలేను, అప్పటికే చదివాను దాన్ని, మాకు ఎప్పుడు పాఠంగా కూడా ఉంది అది. తెలియకుండా రాసే సమస్య లేదు. నేను మళ్ళీ చదివా, మళ్ళీ చదివా, ఇంతకంటే భిన్నమైన భావాల్లో రాస్తేనే రాయాలి, లేకపోతే ఈ ఘట్టం స్కిప్ అంటారే వెళ్ళిపోతాం. భిన్నమైన భావాలు తోస్తున్నాయి నాకు, నేను రాయకుండా ఎలా ఉంటాను? అందుకే ఆ ఘట్టానికి వెళ్ళాం. ఆ ఘట్టానికి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమి వచ్చిందో, కాళిదాసు నుంచి ఇందులోకి ఎలా పెడతాం? కాళిదాసు శకుంతల ఈ కావ్యాలు ఇవన్నీ ఆయనకి బెర్నా వీడు విజయ మన పారి జపాన్ కవులు వాళ్ళు మెచ్చుకున్నారు. ఒక ఆయన ఎవరో శకుంతల చదివి బట్టలు ఉన్నాయో లేదో కూడా చూడకుండా వీధిలోకి వచ్చి నచ్చింది చేశాట. తువ్వాలు కట్టుకుని వాడు తువ్వాలతో వచ్చేసి ఓహో శకుంతల, ఓహో శకుంతల, మై శకుంతల అంటూ అభిజ్ఞాన శకుంతల అలాంటివన్నీ చెప్పాక చివరిలో అంతటి కాళిదాసు వినయంగా ఉంటాడు. రఘువంశం రాసినప్పుడు ప్రాంశులభ్యే ఫలే మోహాదుద్బాహురివవామనక, ఏదో చిటారుకోమని ఒక పండు ఉంటే జాంపండు, దాన్ని అందుకోవడానికి కాస్త ఎగి పొడుగువాడు, 6 అడుగులు పొడుగు ఉండేవాడు ఎగిరినా అది అందదు. పోని వాడేదో ప్రయత్నం చేస్తే అనుకోవచ్చు పొడుగ్గా ఉండే, నా బోటుగాడు నీ బోటుగాడు ప్రయత్నం చేస్తే ఎక్కడ దొరుకుతుంది అది? పొట్టివాడు చెట్టు చివర ఉన్న పండు కోసం ఎగిరినట్టుగా నేను కవికీర్తి కోసం ప్రయత్నిస్తున్నాను, నేను కవిని అవుతానా అన్నాడు కాళిదాసు. ఇప్పుడు మనం అవుతావో అవ్వో సహజ స్పందన అంటే అది. ఇప్పుడు మనం అవుతావో అవ్వో ఆలోచించుకోవాలి. మంద కవీశ ప్రార్థి గభిష్యాం వ్యపహాస్యతాం ప్రాంశులభ్యే ఫలే మోఘాదుద్వాహురివవా మనక, నేను మందుణ్ణి. అప్పట్లో కవి అంటే వాల్మీకి, వాల్మీకి అంత ఖ్యాతి నాకు వస్తుందా? రఘువంశం కదా రాసేది, మరి రామాయణం కదా, వస్తే మాత్రం ఆయన రామాయణం చదువుతారు, నాకు చదువుతారా అని పాపం ఆయనకు అనుమానం వచ్చింది. అదే అశక్తతను ఇంకేదో వ్యక్తం చేశాడు నిజాయితీగా. మరి ఆయన మహా ఆకాశం అంతా కూడా మరుగుచ్చి అయిపోయాడు. నేను ఫలే లోభాదు ఉద్బాహురేవో వామనహ అన్నాడు తనను తా, నిన్ను నువ్వు వామనుడు అన్నావు, ఎంత మహానుభావుడు అయ్యా, నేను ఎంత మేము ఏం నేర్చుకోవాలి? అప్పుడు ఏం చేశానంటే నిప్పులు గొప్పలని చెప్పున అన్న. తర్వాత మళ్ళీ వేరే పద్యం సరిగ్గా నిప్పుల్లో పడేశాడు కదా కావ్యాన్ని గుణాడ్చుడు. అందుకని వెంటనే తర్వాత పద్యం నిప్పులు చెప్పడే గొప్పలు ఉన్నాయవి అని మొదలైంది. ఇది లెంకే. ఇక్కడ పాఠకుడు గాడి తప్పడు. మనం 18 నిమిషాలకు ఒకసారి మైండ్ మారిపోతుందని చెబుతున్నామే, మారే అవకాశం లేదు. మళ్ళీ ఎందుకు ఏమిటి ఈయన ఇలా రాసేటంటే ఈ నిప్పులు గొప్పలని చెప్పినట్టే సరిపోయింది. నిప్పు గొప్ప చెప్పదు. నిప్పు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలాంటి దాని వెంటే పట్టుకో తెలుస్తుంది అంటుంది. నేను చెబుతుంది ఏడు అది పట్టుకో వేరుముఖం అంటుంది, చేయకాలేక తెలుస్తుంది. నిప్పు ఎప్పుడు గొప్ప చెప్పదు, మన గొప్ప మనం చెప్పుకోగలబడి గ్రహిస్తాడు అని అలా ఉంటే సూర్యుడు వెలుగుతాడు కానీ నేను అంత వెలుగుతానని చెప్పడం. సూర్యుడు ముద్దు దగ్గర మైకెడతాడు ఎవరన్నా, మన ముద్దు దగ్గర అంటే తేలిగ్గా పెడతారు. అలా నిప్పులు గొప్పలని చెప్పున వచ్చాక నాకు అనిపించి ఆ కావ్య హోమానికి లంకె దొరికింది. ఇదే దైవానుగ్రహం అంటాను నేను, ఈ స్ఫురణ అంటేనా నిప్పులు ఎప్పటి గొప్పలు ఉన్నాయి. ఇక దాన్ని అందుకుని మిగిలిన పద్యం రాయడం ఉంది, అది మన కృషి ప్రతిభ. నిప్పులు ఎప్పటి గొప్పలు ఉన్నాయవి అని ఈ నేలన్ గుణాఢ్యంబులై, ఈ నేలన్ గుణాఢ్యంబులై కుప్పల్బడ్డ బృహత్ కథావళులు దిక్కున్ మొక్కు లేకుండగా చెప్పన్ బెట్టగ దగ్ధమైనవి పిశాచీ బంధవ శ్రేణిచే, ఇలా రాసుకోవచ్చు. అడిగిన పిశాచలను రాశాడు, చెప్పం బెట్టగ దగ్ధమైనవి పిశాచీ బంధవ శ్రేణిచే తప్పన్ పుట్టిన హాలపాత్రలకు గాథా దేహమందించుచున్ హాలుడు. గాథ టెక్నికల్ మాటలు, కొంచెం రహస్యంగా లోపలికి చూస్తే హాలుడు గుణాఢ్యుడు గాథ ఈ 4 దతపదగా ఇస్తే చెప్పే పద్యం ఇది. అంటే సుమారుగా నాంది శ్లోకంలాగా లోపలికి తీసుకొచ్చి అందరికి వెళ్ళిపోతుంది ఇది. అంటే హాలపాత్రలకు గాథాదేహం అందించుచున్ అంటే అక్కడెక్కడ అనౌచిత్యం లేదు. హాలపాత్ర అంటే మధుపాత్ర విషపాత్ర కూడా. తన జీవితాన్ని హాలుడు తాగే మధుపాత్రకి ఇచ్చేసాడు, పాపం వాడు తాగేశాడు, ఈయన లేకుండా పోయాడు అని అక్కడి నుంచి గుణార్చుడివి ఆయనవి బృహత్ కథ మంజున కావ్య ఘట్టం వచ్చింది. అక్కడ కూడా నాకు వచ్చిన ఆయన చెప్పినవి మనం చెప్పకూడదు కదా. కావ్యం దగ్ధమైపోతుంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా కవికి? ఏమిటిది కావ్యం తనంత తాను తగలబడుతుందా, కవి తగలబెడతాడా? కవి ఎప్పుడు అలా చేయడు కదా. కావ్యం అంటే కుమార్తె,
కానీ బహుశా ఎందుకు అయి ఉంటుందంటే నాకు ఆధునిక జీవితం ఒకటి గుర్తొచ్చింది, సమన్వయం చేయడం అంటే. ఒక అమ్మాయి ఉంటుంది, అప్పుడు 2000లో ఇంకా ఆ సమస్య ఉండేది, ఇప్పుడు అంత లేదు, అది నల్లగా ఉంటుంది, పెద్ద అందంగా ఉండదు. మరి అమ్మాయికి పెళ్ళే వాళ్ళ వద్దా, చూసిన వాళ్ళందరూ ఉన్నాం, ఫేర్ కాంప్లెక్స్ కాదు, వీడికో బస్ కాంప్లెక్స్ కావాలి. ఇప్పుడు అసలు అమ్మాయి గుణాలు ఏమిటి, సంస్కారం ఏమిటి, చదువు ఏమిటి, పోనీ సంపాదన అయినా చూడొచ్చు కదా, కష్టపడి చదువుకుని సంపాదిస్తుంది, ఇంకా అందం ఏమిటి, కొరుకు తింటావా, అందం అనేది ఇప్పటికీ ఉందా లేదా, అది ఆ ఇబ్బంది. మా కాలంలో నాకు తెలుసున్న వాళ్ళ ఇళ్లలోనే నల్లగా ఉండడం కారణంగా, కాస్త లావుగా ఉండడం కారణంగా పెళ్ళి కాని అమ్మాయిలను చూశాను నేను. 30 ఏళ్ళు వచ్చినా సరే ఆ తండ్రి దుఃఖాన్ని చూశాను నేను. ఏమనలేడు, లోపల లోపల బాధపడతాడు, ఆ అమ్మాయి కూడా నాన్నకి ఇబ్బంది అవుతుంది నా వల్ల. మరి అలాగనే ఏమీ రంగు మార్చుకోలేదు. అది గుర్తొచ్చి నాకు, నల్లనిదంచు పద్మనయనమ్ములు లేనిదటంచు, నల్లనిదంచు పద్మనయనమ్ములు లేనిదటంచు, పెండ్లికి చెల్లకయున్న కన్నీయను అచేతనుడై గమనించు తండ్రి చూపొల్లగలేక, పెండ్లికి చెల్లకయున్న కన్యకను అచేతనుడై గమనించు తండ్రి చూపొల్లగలేక, ఒక్క కుమారిత తను తానుగా పొల్లగుచున్న కావ్యమును పూర్ణ విరక్తిని చూచెనా అతడు. నా పెళ్లి చేయలేవనే అప్రతిష్ట నీకు వద్దయ్యా, ఏదో కారణంతో నేనే వెళ్ళిపోతా అని అగ్నిలో పడిపోతుంది బహుశా అమ్మాయి తండ్రి దుఃఖం చూడలేక. నా రంగు, నా నేను కొంచెం లావుగా ఉన్నాను, ఎందుకంటే ఆ కాలంలో 20 ఏళ్ల క్రితం నేను రాసినప్పుడు ఈ లావు తగ్గించుకునే మందులు వ్యాయామాలు అవి ఏం లేవు. ఇప్పుడు రంగు కూడా మార్చేస్తారు, ఇప్పుడు అప్పుడు అవి ఏం లేవు, అసలు భరించాల్సిందే. అందుకే నల్లనిదంచు పద్మనయనమ్ములు లేనిదటంచు, పెండ్లికి చెల్లకయున్న కన్యకను అచేతనుడై భరించు తండ్రి చూపొల్లగలేక, దగ్ధమగునొక్క కుమారిత ఓలే అగ్గిలో పొల్లగుచున్న కావ్యమును పూర్ణ విరక్తిని సూచనాతడు. ఇది మీరు అద్దాలు పెట్టి వెతికిన మధురాపంతుల వారి కావ్యంలో కనపడదు, ఎందుకంటే ఆ కాలానికి సమస్య లేదు, ఆయన దృష్టికి తోచలేదు, నా అదృష్టం, నా అదృష్టం, ఆయనకి తోచను నాకు తోచే, ఆయన ఆశీర్వచనం అంతే కదా, ఇంకేదో మిగిలిపోయిందని ఆయన అనుకుని ఉండొచ్చు, అది నేను పూర్తి చేశాను, నాన్నయ్య తిక్కన వదిలితే ఎర్రాప్రగడ పూర్తి చేసినట్టు ఆయన వారు నన్ను ఆశీర్వదించారు. ఇలాంటివన్నీ భావాలు జోడించాక అది కొత్త ఘట్టం కాకుండా ఎలా ఉంటుంది. ఇక ఇన్ని రాశాక ఇంకా నన్ను ఏమంటే, మీరు దీపావళికి 4 పద్యాలు రాయండి అంటే బాంబులు పెంచుకోపో అని చెప్తారు. ఇంకేంటి రాసేది దీపావళికి పాపావళికిను, ఈ లోకం ఎప్పుడు అంటూనే ఉంటుంది అబ్బాయి. ఇక మనం వెళ్లాల్సింది ఏంటంటే రమణ మహర్షి లాగా మౌన ధ్యానంలోకి వెళ్ళిపోయి మౌన ధ్యాన వేది కానీ వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ మౌనంలో ఉండే గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు కూడా నువ్వు గమనిస్తున్నావు, నేను ఇంట్లో ఎక్కువ జపంలో ఉంటాను, వెళ్ళిపోతాను 3 గంటల పైన జపమే, మనం మాట్లాడిన ప్రతి మాట తోటలో వెళ్ళిపోతుంది. ఒకవేళ భక్తితో మాట్లాడితే భగవంతుని పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారాన్ని గురించి నేను భావిస్తున్నది అదే, భారతదేశం గురించి దేశభక్తి గురించి నేను ఇవాళ చెప్పడం ఏంటండి, 30 ఏళ్ళు 20 ఏళ్ళుగా చెబుతున్నాను. మొదటి అవధానంలో కూడా దేశం గురించి, అప్పటికసలు సామాజిక మాధ్యమాలు లేవు, మైక్ ఉంటే గొప్ప, రికార్డింగ్ సమస్య లేదు, నేను చేసిన ఏ అవధానమో రికార్డ్ అవ్వలేదు. ఈ మధ్య ఏదో యూట్యూబ్లో వచ్చే బెంగళూరులో చేసింది ఎప్పుడో రికార్డ్ అయింది అంతే, ఇప్పుడు అందరికీ అదే అవధానం. ఏం లేవు, పుస్తకాలే, పుస్తకం చూడడం వేరు, అవధానం నేరుగా చూడడం వేరు కదా, ఒక సినిమా కథ చదవడం వేరు, సినిమా చూడడం వేరు, ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. మరి అవి ఏమీ లేనప్పుడు కూడా నాకు దేశభక్తి ఉంది. అందుకే మొన్న ఎవరో ఏమండి మీకు పద్మశ్రీ వచ్చింది ఏమనుకుంటున్నారంటే, ఎప్పటి నుంచో భారతమాత పాదాలకి పుష్పాలతో పూజ చేస్తున్నాం, ఆ పువ్వులు ఆవిడకి అందినట్టుగా నాకు రసీదు వచ్చింది, నాకు రసీదు వచ్చింది సారు, ఎందుకేం కావాలి అంటే, ఏమిటో చేస్తున్నారా వెర్రివాడు ఎప్పటి నుంచో, అందింది రాయ్ నా దగ్గరే ఉన్నాయి కంగారు పడకు అని దేశమాత మనకు రసీదు పంపింది, అదే పద్మశ్రీ. ఇక అంతకంటే అందులో గర్వించాల్సింది ఏముంటుంది, ఆనందించడమే అంతే. ఇది అందుకని ఇటువంటిది రాశాక ఈ లంకెలు ఇన్ని కుదిరిన తర్వాత ఈ ప్రజ్ఞ ఉన్నప్పుడు దీనికి అవధానం కూడా మూల కారణం, ఎందుకంటే అవధాన విద్య నేను తక్కువ చేసుకున్నాను. దాన్ని ఏంటంటే సమస్యలోంచి దత్తపదిలోకి రావాలి, దత్తపది నుంచి నిషిద్ధాక్షరంలోకి వెళ్ళాలి, ఈ లంక ఎలా కుదిరింది, కవ్యం అందుకు వచ్చింది. అంటే ప్రజ్ఞను ఉపయోగిస్తే సరిగ్గా సమన్వయం చేసుకుంటే బహుముఖైన ప్రజ్ఞ ఏకముఖ్యంగా కూడా ప్రవహిస్తుంది. అది అమ్మా నేను చాలాసార్లు అడగాలనుకున్నాను, ఇంట్లో అడిగాను నువ్వు చెప్పావు చాలాసార్లు, కానీ అంటే ఈ తరం యువతి యువకులకు ఉపయోగపడుతుందని మళ్ళీ అడుగుతున్నా, ఎంత బహుముఖీనమైన ప్రజ్ఞ ఉన్నా కూడా నాన్నగారికి అంత ఇంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఎక్కడ వస్తూ అక్కడే ఉండాలి, అది భోజనం చేసేటప్పుడైనా ఆయన ఆరేసే తువ్వాళ్ళ దగ్గర నుంచి భోజనం అక్కడ పెట్టుకునే కంచం వరకు
ఏదైనా పద్ధతిలో ఉండాల్సిందే. అలా ఉంటేనే ఆయన అక్కడ ఉంటారు, లేకపోతే ఉండరు. అది ఏ ఊరెళ్ళినా ఏర్పాటు అవ్వాల్సిందే. అంత పక్కాగా ఉంటారు ఆ విషయంలో. అది నీకు ఎప్పుడు ఇంత కాలంలో ఎప్పుడు నీకు అది ఇబ్బంది అసౌకర్యం అనిపించలేదా? ఒకవేళ అనుకున్నా నువ్వు ఎలా సర్దుకున్నావు? అది ఈ తరం అమ్మాయిలకు ఉపయోగపడదా? ఎలా చెబుతావు? ఆయనకి క్రమశిక్షణ ఎక్కువ. అన్నం కంచంలో వడ్డించేటప్పుడు కూడా పప్పు ఇక్కడ వేయాలని చూపిస్తారు, కూర ఇక్కడ అని చూపిస్తారు. ఆయన చూపించేస్తారు కదా, మనకేం ఇబ్బంది లేదు. ఒకసారి చెప్పేసి చేస్తుందో చేయదో చూద్దాం అని చూసారనుకో మనకు కంగారు వస్తుంది. అలా కాకుండా ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలి అనేసి ఆయనే చూపించుతూ ఉంటారు. ఇలా దాన్ని బట్టి నాకు అలవాటు అయిపోయింది. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం. మా అమ్మకు కూడా చాలా క్రమశిక్షణ ఎక్కువ. అమ్మమ్మ అంటున్నానని కాదు, మా అమ్మ నుంచి చాలా నేర్చుకోవాలన్నమాట. ఎంతో మందికి సేవ చేసింది తను, బంధువులకి మిత్రులకి కూడా సేవ చేసింది తను. మా నాన్నగారు 12 ఏళ్ళు మంచంలో ఉంటే తనే అన్నీ అయి తినిపించేది మా నాన్నగారిని. అలాంటప్పుడు కూడా మాకు దేశభక్తి దైవభక్తి నేర్పింది మా అమ్మ. అలాంటి వాతావరణంలోంచి నాన్నగారి దగ్గరికి వచ్చాను. ఆ శాంతమూర్తి కడుపును పుట్టి నేను నాకు అవన్నీ కూడా ఎంత ఆయన ఒకసారి చెబితే చాలు నాకు అర్థమైపోతుంది. ఇంక రెండోసారి ఆయన్ని రిపీట్ చేయించాను నేను. ఎందుకంటే ఆయన ధ్యాస అంతా కూడా చాలా ఉంది. ఆయన నుంచి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, జాతికి అందవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దేశభక్తి గురించి కానీ దైవభక్తి గురించి కానీ దైవాన్ని ఇలాచి పూజించండి, మీ మనస్సును పెట్టండి అని చెప్పడం ఎలా తెలుస్తుంది? నాకు చిన్నప్పుడు అమ్మ చెప్పేది, అమ్మ ఉపవాసం ఉండలేకపోతున్నానమ్మా అంటే మనస్సు అంది మీద ఉండాలంటే తినేసి చెయ్యాలి ఇలా చెప్పేవారు. కానీ అది ఎందుకు చెయ్యాలి అన్నది నాన్నగారు విశ్లేషణాత్మకంగా కవి కదా, బాగా హృదయాన్ని హత్తుకునేలా చెప్తారు. ఇన్ని ప్రజ్ఞలు ఉన్నాయని ఎందుకు టెన్షన్ పెట్టడం? ఆయన కల క్రమశిక్షణగా ఉండాలి. ఉంటే ఏం పోయింది, మనకే అది బాగుంటుంది కదా. రెండోసారి చేయక్కర్లేదు. ఆయన ఒక 3 మాటలు చెప్తూ ఉంటారు, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవాలి, ఎక్కడ ఎప్పుడు పని అప్పుడు చేయాలి, ఎప్పటి పని అప్పుడు చేయాలి అంటారు. ఇవి చేసేసుకుంటే మనకు ఫ్రీగా బోల్డ్ సమయం మిగులుతుంది. ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించుకోవచ్చు, చక్కనైన పుస్తకాలు చదువుకోవచ్చు. ఎప్పుడు నీకు ఇబ్బంది అనిపించలేదు? అనిపించలేదు నాకు. ఇది క్రమశిక్షణ గురించి చాలా సార్లు అంటారు కూడా, నీకు ఒక్కసారి చెబితే చాలు ఇంక మళ్ళీ రెండోసారి చెప్పక్కర్లేదు అని నాన్నగారు చాలా ఇవో భాష అంటాను నేను, భాష నువ్వు భాష అంటా. అది క్రమశిక్షణ ఎప్పుడు ఎలాంటిది అంటే భగవద్గీతలో కృష్ణుడే చెబుతాడు, ఎత్త దగ్గరే విషయమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదయం. ఈ క్రమశిక్షణ అనేది మొదట్లో నీకు విషయంలా కనపడుతుంది. ఏమిటి అని నేను ఇక్కడే పెట్టాలి, అక్కడే అప్పుడే చేయాలి, ఇంకసేపు నాకు చేస్తే ఏమైంది, ఈ 5:30 లేవడం 6:30 లేస్తాం పని ఏం లేదుగా, ఇలాంటివన్నీ ముందు విషయంలా కనపడతాయి. కానీ అలవాటు చేసుకుంటే ఆ కారణంగా ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని పనులు జరిగిపోవడం వల్ల మనస్సు చాలా హాయిగా ఉంటుంది. నాకు వాళ్ళకి హాయి మనకి హాయి కూడా, మనకి ఏదో తేడా పాడాలు ఉన్న మనుషులైతే కనుక మనం ఏదో ఆటోమేటిక్గా ఉండొచ్చు. అన్ని రకాల బాగున్న మనుషులతో ఎందుకు ఉండాలి అలాగా? నాకు ఇప్పటికీ నిజమైన ఆనందం ఎప్పుడు పొందుతానంటే, నేను సహస్రావధానం చేసి ధారణ బాగుందని అందరూ మెచ్చుకున్నప్పుడు ఆనందం కంటే, సాగరకోశ కావ్యం రాసి దానికి ఏవో పురస్కారాలు వచ్చినప్పటి కంటే, మీ ప్రవచనాలు బాగున్నాయండి, సామాజిక వ్యాఖ్య బాగుందండి, మా జీవితాలు బాగుపడుతున్నాయని నేను అందరూ అనడం కంటే, చివరికి భగవంతుడు దేవల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం వచ్చినప్పుడు వచ్చిందని తెలిసినప్పుడు పొందిన ఆనందం కంటే కూడా, ఒక్కరోజు ఉదయం 5:30 నుంచి 10:30 వరకు నా ప్రణాళిక ప్రకారం నేను అన్ని పనులు చేసుకున్నప్పుడు రాత్రి పడుకోగానే అంతకంటే ఎక్కువ ఆనందం పొందుతాను. ఇది చాలా చిన్న విషయంలా అనిపించచ్చు కానీ నాకు నిజమైన ఆనందం అది. ఇవాళ ప్రణాళిక ప్రకారం అన్ని చదివిన పిల్ల అన్ని పనులు పూర్తి చేశాను అంటారు. అలా అన్ని ఆటంకాలు వచ్చినా మరి మేమేదో ఒకరోజు ప్రయత్నం చేస్తాం ఆదర్శంగా అనిపిస్తుంది. సాధారణంగా ప్రవచనం మీద వేగంగా 2 రోజులు గట్టిగా ప్రయత్నం చేస్తాం, అంటే మా తరం వాళ్ళు అందరూ ఎక్కువగా. అలా అన్ని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఇన్ని ప్రయాణాలు చేస్తున్నా, ఈ క్రమశిక్షణ విషయంలో పరాకులోకి రాకుండా ఎలా జాగ్రత్త పడతారు? మంచి ప్రశ్న. మీరు కూడా ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రవచనం విన్న ఉద్వేగంలో చేస్తామన్నాం కదా, తర్వాత మర్చిపోతావు కదా, మళ్ళీ చెయ్యి,
అదే బాబా రామ్దేవ్ జీ చెప్తారు కదా, ఏదైనా ఒక పనిని 21 రోజులు చేస్తే 22వ రోజు నుంచి మనం ఆటోమేటిక్ గా అప్రయత్నంగా చేస్తామని చెప్తుంటారు బాబా రామ్దేవ్ జీ. కొంతమంది ఎలా ఉంటారంటే బాబా మేము విన్నప్పుడు అనిపిస్తుందండి అలా ఉండలేకపోతారు. మంచిది, అసలు విన్నప్పుడైనా అనిపించడం గొప్ప విషయం. అసలు లేకపోవడం కంటే విన్నప్పుడు అనిపిస్తుంది కదా, చేస్తున్నావు కదా, 2 రోజులు చేసావు కదా, తర్వాత బద్ధకం వచ్చింది, వదిలేయి పోనీ, బద్ధకానికి కూడా గౌరవం ఇవి, వదిలేయి. ఆ బద్ధకం ఏమిటో దాని అంతు చూసి చేయాలి. చాలామందికి తెలియని విషయం అది. బద్ధకం అంటే ఏంటి? పడుకోవడమేనా? పడుకో, 24 అవర్స్ లేవకుండా పడుకోగలవరా? పందెం పెడతాను, 24,000 ఇస్తా, లేవద్దు. సాధ్యమా? కొన్ని అవసరాలకైనా లేవక తప్పదు. పోనీ ఆ అవసరాలకు తప్ప ఇంకేం లేవద్దు అంటే అదేంటండి అన్నం తినద్దా అంటే నీకు అత్యవసరమైనవి చేస్తున్నావా లేదా, ఇది విశ్లేషణ. అంటే ఈ పని కూడా అంత అత్యవసరం అనుకోవాలి, అది దాన్ని అంత అత్యవసరం చేసుకోవాలి, మనమే చేసుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా అవుతుంది అది. అంటే బద్ధకించినప్పుడు బద్ధకించు, బద్ధకం అంతు చూసేయి, బద్ధకం వల్ల నష్టం ఏమిటో తెలుస్తుంది. చాలామందికి దుర్వ్యసనాల యొక్క నుంచి ఎందుకు బయటపడలేకపోతున్నారంటే వాడికి ఏదో చికాక్గా ఉన్నప్పుడు ఏదో సేవిస్తాడు. చికాక్గా కాదు, 24 గంటలు సేవించు, అసలు సేవించలేవు, విరక్తి వచ్చేస్తుంది, అసహ్యం వచ్చేస్తుంది, వదిలేయాలి ఇంకది. దాని అంతు చూసేయి. అంతేకాదు ఓ సిగరెట్ కాల్చేటప్పుడు, ఓ తాగేటప్పుడు దాన్ని నిజంగా ఆస్వాదిస్తూ తాగిన వాడు మళ్ళీ తాగడం. వీళ్ళు ఎందుకు తాగుతారంటే ఆస్వాదించరు, కబుర్లు చెప్పుకుంటూ తాగుతారు. ఇంకా ఇంక మరోలా అంటున్నాను అనుకోవద్దు, కృష్ణమూర్తి గారు చెబుతాడు ఈ మాట, వేరే ఆలోచన లేకుండా భక్తిని అదే పనిగా పెట్టుకుని అలాగే చేస్తే అది కూడా మానేసే ప్రమాదం ఉంది, విసుగు వస్తుంది. అందుకే మన ఆరాధనలో ఆరాధన విధానాలు రకరకాలుగా చెప్పారు. కాసేపు ధ్యానం చేయి, కాసేపు ఏదో పూజ చేయి, కాసేపు అలా దేవుణ్ణి చూస్తూ కూర్చో, కాసేపు జపం చేసుకో, కాసేపు నువ్వు చేసే పన్నే భగవత్ పూజగా భావి. ఈ వెరైటీ చెప్పారు, అందుకోసం ఈ వైవిధ్యం ఎందుకు అంటే మనసు ఇప్పుడు 24 గంటలు ధ్యానం ఎవరు చేయలేరు, 24 గంటలు పూజ కూడా చేయలేరు, 24 గంటలు 2-3 గంటలు కూడా చేయలేరు. కష్టం అది ఒక కాసేపు పాటలు విను, కంచిత్కాల ఉమామహేశ భవత పాదారవిందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ రతిభి కంచిత్ కథాకర్ణనై. శంకరాచార్య చెబుతారు శివానందంలో, కొంచెం నువ్వు సేపు నీ ధ్యానం చేస్తానయ్యా, కొంచెం సేపు నీ కథలు వింటానయ్యా, కొంచెం సేపు నీ గురించి పాడుకుంటానయ్యా, కొంచెం సేపు నీకు ఏదో ఆరతి తిప్పుతానయ్యా, అలా చేసినా పర్వాలేదు. మనస్సుకు కావలసిన వైవిధ్యాన్ని మనం అందిస్తున్నాం. ఆ వైవిధ్యం అందించకపోవడం వల్లే క్రమశిక్షణ కూడా ఇబ్బంది అవుతుంది. క్రమశిక్షణ ఏం చేయాలి, నేను ఇంత క్రమశిక్షణతో ఉండవా నేను ఏం చేస్తాను తెలుసా, ఒక్కోసారి ఏదైనా కొత్త పని వచ్చినప్పుడు కావాలనే ఇందులో కొంత తగ్గించి అది పెడతా. ఆ కొత్తది మనకి వైవిధ్యంగా ఉంటుంది. పుస్తకాలు చదువుతూ అత్యవసరం వస్తాయి కదా కొన్ని, దీని బదులు అది చదువుతాం. అప్పుడు 4 రోజులు అయ్యేసరికి ఈ మధ్యన చదవడం లేదు, ఆగిపోయింది ఆ కావ్యం అని మళ్ళీ అది చదువుతాం. వైవిధ్యం అందింది కానీ విసుగు ఎక్కడ వస్తుంది? ఏది చేసినా పరిపూర్ణంగా దాని మీద మనస్సు పెట్టి చేస్తే సంపూర్ణంగా దాని లక్ష్యమైనా సాధిస్తాం, లేదా వదిలేస్తాం. ఏదో ఒకటి చేయడమే కావాల్సింది. సాధించవలసింది అయితే సాధించు, వదిలేయవలసింది అయితే వదిలేయి. మోక్షం జ్ఞానం సాధించాలి, మామూలు వ్యవహారాలు వదిలేయాలి. డబ్బు సంపాదించాలనుకున్నాడు అనుకో మనిషి, సంపాదించడం మీద దృష్టి పెట్టి కుటుంబాన్ని మొత్తం వదిలిపోయి అలాగే సంపాదించు. మనం 5 అరేళ్ళు వేసరికి వాడికి అర్థమైపోయింది, నేను చాలా నష్టపోయాను డబ్బులు ఇచ్చేగానే అని. అందుకే వాళ్ళు అప్పుడు దాన ధర్మాలు మొదలు పెడతారు, ఏవో స్వచ్ఛంద సేవ అంటారు. ఎందుకు చేస్తున్నారు? ఈ విసుకొచ్చేస్తుంది ఇది, అందులో ఏదో ఆనందం కలిపోతుంది. ఆ వైవిధ్యం మనసుకు అందించాలి. ఎంతసేపు సంపాదన అంటే అలాగా అది. ఇందాక ఎలాగో ఇప్పుడు ఈ వ్యసనాలు అలవాట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఇన్ని కావ్యాలు, ఇన్ని పురాణాలు, రకరకాల సాహిత్యం, ఆధునిక సాహిత్యం అన్నీ కూడా ఎంతో మనిషి అంతిమంగా పొందబోయే ఆనందం ఎంత బాగుంటుందో అనేక అనేక విధాలుగా రుచి చూపించే ప్రయత్నం చేశారు సాహిత్యం ద్వారా. అయినా కూడా యువతరం ఎందుకు మాదక ద్రవ్యాల ఆసరా తీసుకుంటున్నారు? ఇటువంటి విషయాలు ఏమైనా సాగర ఘోషలో స్పృశించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మొదట ఒక విషయం ఏంటంటే, ఎందుకు చేస్తున్నారు అంటే దానికి సమాధానం చాలా లోతైంది. అసలు సృష్టిలో ఉండే రహస్యం ఏమిటంటే, మంచి చెడ్డ రెండు ఎప్పుడూ ఉంటాయి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు. కానీ పూర్తిగా మంచి సమాజం కృతయుగంలో కూడా లేదు. ఉదాహరణ ఏమిటంటే, నరసింహావతారం ఎప్పుడు? కృతయుగం. మరి హిరణ్యకశ్యపుడు లేనప్పుడు నరసింహుడు ఎందుకు పుట్టాడు? హిరణ్యకశ్యపుడు చెడ్డవాడి కిందే మనం అంటున్నాం కదా, అహంకారం ఉందికి చేశాడు కదా. మరి వాడు ఎందుకు పుట్టాడు కృతయుగంలో? మత్స్యావతారం కృతయుగం, మరి వాడు ఎందుకు పుట్టాడు? అంచేత కృతయుగం అంటే ఎక్కువ మంచిగా ఉంటుంది అని అర్థం, కానీ చెడ్డ లేదనుకోదు. అక్కడ రామరాజ్యంలో రోగాలు లేవు అన్నారు,
కానీ వైద్యులు ఉంటారు ఉన్నారు కదా, వైద్యులు ఉన్నాక రోగాలు లేకుండా అలా ఉంటాయి అది చెప్పడం ఎలా ఉంటుంది కావ్యం అది. ఎక్కువ మంది బాగున్నారు, 90% మంది బాగుంటే బాగున్నట్టే కదా. అసలు వైద్యులు లేకుండా రామాయణ కాలానాటికే మన దగ్గర వైద్యశాస్త్రం ఉంది, రోగులు లేనప్పుడు వైద్యం ఎందుకు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అంచేతనం ప్రయత్నం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, మారేవాడు మారుతూనే ఉంటాడు. ఇప్పుడు యువతరం ఈ మత్తు మందులకు లొంగుతున్నారు అంటారు, లొంగని మత్తు యువతరం ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉండేలాగా చేయాలి. ఇప్పుడు నీకు నాకు ఒక సంవాదం జరిగింది, నువ్వు 10th ఎప్పుడో ఉండగా బండి కొనమన్నావు నువ్వు. అనడానికి ఏమన్నావు, అందరూ బండి వేసుకొస్తున్నారు నాన్నగారు మీరు బండి కొన్నాను సైకిల్ మీద కొనమంటే. నేను వెంటనే ఏమన్నాను, బండి వేసుకోకుండా వచ్చేవాడు కూడా చాలామంది ఉన్నారు కదరా, నువ్వు వాళ్ళని ఎందుకు ఆదర్శంగా తీసుకోవని గయోపక్షణలో పద్యం కూడా చెప్పాను, నీకు గుర్తుంది లేదు. అధర్మవర్తనలే ఉదాహరణగా గైకరుణేవా అని నా మాటను తప్పుడు అనుచితంబని కదా దశరథేశుడు కల ధర్మమందే అని చెప్పిన ఎప్పుడు ఇలాంటివి చెబుతారు కొనమంటే కొనరు అన్నావు నువ్వు, గుర్తుంది లేదు. ఇదే మొత్తం సమాజానికి వర్తిస్తుంది. ఎప్పుడు మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, మారేవాళ్ళు ఉన్నారు, మారని వాళ్ళు ఉంటారు. ఈ శాతాల్లో తేడా ఉంటుంది, మన ప్రయత్నం మానకూడదు. ఇప్పుడు కూడా ఇంత మత్తుమందుల మాఫియా నడుస్తూ ఉన్నా, ఇంత మద్యపానం ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతూ ఉన్నా సేవించిన వాళ్ళు లేరా, చాలామంది ఉన్నారు. ఈ చాలామంది ఉన్నారనే విషయాన్ని, అలా ఉండొచ్చు అనే విషయాన్ని బాగా ప్రచారం చేయడం మానేసి ఈ మత్తుమందుల మాఫియాలు ఇంకో మాఫియాలు ఎక్కువ ప్రచారం అవుతున్న విషయాలు, దాంతో ప్రజలకు ఏం అభిప్రాయం ఏర్పడుతుందంటే ఇది చాలా సహజ లక్షణం, ఇది మామూలే. అంతేకాదు ఇంకొంతకాలానికి ప్రమాదం ఏంటంటే చెడుని సహిస్తే మనం ఏ విమర్శ చేయకుండా చెడుని దుర్మార్గాల్ని వీటిని సహించామనుకో అది ఏం జరుగుతుందంటే అది గొప్పతనం అనే విషయం వస్తుంది. ముందేమో ఏమని చెబితే వింటారేమిటి అనుకుంటాం, రెండో దశకు వచ్చేసరికి ఏమిటి ఏదో అదే గొప్పగా భావిస్తున్నారనేది వచ్చేస్తుంది. ఇంకా అది మూడో దశకు వచ్చాక మనం కూడా పుచ్చుకోకపోతే తప్పదు అని పుచ్చేసుకుంటాం. అంటే ఇప్పుడు శ్రీశ్రీ లాంటి కవి పడిన కష్టం వీళ్ళు పడరు, కానీ ఆయనకి ఏదో ఒకటి అరవై ఉన్న అలవాటుని మహాకవి కూడా ఏమండి ఏవో వ్యసనాలు ఉండేవాడు, నీకెందుకు గొడవ, ఆయన రాసిన కవిత్వం నువ్వు రాసావా, అందుకే ఆయన ఒళ్ళు మండి అన్నాడు, నేను రాసి పారేసిన కవిత్వం గులాబీలే గుబాళిస్తుంటే నేను తాగి పారేసిన సీసాల గోల నీకు ఎలా అన్నాడు. అది కూడా బ్రహ్మాండంగా చెప్పాడు కవి. కవి అన్నయ్యా కవికి అబ్బాయి బాగా వంట చేయడం వచ్చినటువంటి పెద్ద ఆవిడ స్త్రీ ఏదైనా బాగానే చేస్తున్నవాడు, పూరి వేరే చపాతి ఏం చేయను, చిన్న చిన్న పుట్టిన ఎవరికి చారు పెట్టమన్నా అద్భుతంగా ఉంటుంది ఆవిడ పెట్టినట్టు ఎవరు పెట్టిన మంచి అనుభవం అది. మహాకవి మహాకవి ఎప్పుడు ప్రయత్నం జరుగుతూనే ఉంది. వీళ్ళు ఎందుకు అవుతున్నారు అనేది అంటే వాళ్ళు అంతర్గతమైన మార్పు తీసుకురావడానికి కుటుంబము ఉపాధ్యాయులు సమాజము కూడా కృషి చేయాలి. ముందు ముఖ్యంగా కాస్త మాబోటి కాస్త మంచి విషయాలు చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు ధైర్యంగా మాట్లాడాలి, ఇది తప్పు అని వాడికి చెప్పాలి. ఇంట్లో తల్లిదండ్రులు కూడా తాగి వచ్చాడు అనుకో మళ్ళీ మొహం చూపించకో బయటకు వెళ్ళిపో వాసన వస్తుంది అని తండ్రి కనుక ఇంట్లోంచి కొడుకుని గెంటేయగలిగితే తల్లి కూడా దానికి మద్దతుగా నిలబడగలిగితే రెండు రోజుల్లో కుర్రాడు మారతాడు. అలా ఎలా వదులుకుంటామండి పిల్లాడు మమకారం, మరి మనమే కదా నిర్మమ మమతాహంత్రి అని లలితా సహస్రం చదువుతున్నాం, అందుకే అర్థం తెలుసుకుని చదవమని చెబుతాను నేను. పైగా ఏం చేస్తారు ఈ పిల్లాడు మారడం కోసం ఏ పూజ చేయాలని మన అడుగుతారు, చెవులసిన పని చేయకుండా పూజ చేయడం ఏమిటి అంటే నీ కొడుకును మార్చడానికి నువ్వే ప్రయత్నం చేయకుని అమ్మవారు చేయాలా, ఆవిడకి వచ్చింది ఆ పని, ఇదే సమస్య. అందుకే కుటుంబం స్థాయిలో ఉపాధ్యాయ స్థాయిలో అలాగే సమాజంలో సినిమాలు సీరియల్స్ ఈ ప్రయత్నాలు కూడా కళాస్వరూపాలు కూడా వీలైనంత మంచిని చూపించే ప్రయత్నం చేయాలి, మంచిని గ్లోరిఫై చేయడం అంటారు, మంచిని మహిమాన్వితం చేస్తే మంచే పెరుగుతుంది సమాజంలో. చెడు ఉంది కదండి మేము చెడే చూపిస్తాము అంటే ఉన్నది చూపించడానికి కళారూపం ఎందుకండి, ఉన్నదాన్ని సంస్కరించి చూపించాలి. అన్ని మాధ్యమాల్లో ఈ మంచి ప్రచారం ఎక్కువ జరగాలి. చాలామంది అదేమి లేదు బాగానే ఉన్నారు అనేది కూడా జరగాలి. అది అదొకటి. ఇంకోటి ఏదో అడిగాను సాగర కోశం, ఇది ఒక గొప్ప రహస్యం నాకు. ఈ ఎందుకు ఇలాగా చెడు ప్రభావం చూపించినట్టుగా మంచి ప్రభావం ఎందుకు చూపించదు, దాని సమాధానం అదే కదా. ఇప్పుడు ఇన్ని పురాణాలు ఇన్ని చరిత్రలు ఇన్ని సాక్ష్యాలు ఇన్ని కథలు ఇంత ఆధ్యాత్మిక వాతావరణం కుటుంబంలో కూడా మంచివాళ్ళు తల్లి తండ్రి ఉన్నా సరే కొంతమంది దెబ్బతింటున్నారు. తల్లి తండ్రి ఎంత సంప్రదాయబద్ధంగా పద్ధతిగా పెంచినా సరే ఒక స్నేహితుడి ప్రభావంతో చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. తల్లి తండ్రి రకరకాలుగా వాళ్ళే తాగుబోతులు తిరుగుబోతులుగా ఉన్నా సరే సొంతంగానో లేకపోతే స్నేహితుడి ప్రభావం వల్ల కష్టపడి పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళలో సొంత తన మీద తన ప్రభావమే ఎక్కువగా ఉంది కదా, అనుమానం లేదు కదా. దానికి నాకు ఏమిటి కారణం అని నేనే మథన పడ్డాను. దీని గురించి చెప్పాలి ఎలాగో అలా అని పదో ఆశ్వాసంలో అనుకుంటాను, తొమ్మిదో ఆశ్వాసంలో దీని గురించి ప్రయత్నం చేస్తే దేని గురించి మనం తపన పడతామో అది బాగా దొరుకుతుంది అని రుజువైంది. అది శంకరాచార్య చెబుతారు ఒక మాట, కృష్ణమూర్తి గారు కూడా చెబుతారు, నువ్వు దేని గురించి తపన పడ్డావో అది దొరుకుతుందయ్యా. తపన, ఆ తపనే ప్రయత్నం, అది భగవత్స్వరూపం. ప్రార్థనే తపనలో ప్రార్థన కూడా ఉంటుంది. దేవుడా దేవుడా, అరేబియాలో ఉన్నప్పుడు ముస్లింలు పాపం వాళ్ళకి ఎడారి తప్పితే ఏం లేదు అక్కడ, అల్లా 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 అని చిత్తశుద్ధిగా ప్రార్థించారు. మనం అంగీకరించాలి ఆ విషయాన్ని. వాళ్ళకి భగవంతుడు అక్కడ నీళ్లు లేకపోయినా ఆయిల్ పడేలా చేశాడు. ఆ ఆయిల్తో వాళ్ళు ప్రపంచంలో వాళ్ళకి కావలసినవన్నీ వీళ్ళు కొనుక్కున్నారు. గల్ఫ్ దేశాలను మించిన సంపన్న దేశాలు ఎక్కడున్నాయి? అంటే ఆ దేవుడు వాళ్ళని కరుణించాడా లేదా వాళ్ళ ప్రార్థనని? అందరూ అదే ప్రార్థనా మార్గాన్ని అనుసరించాలి. తపన పడి మన పూజల్లో మన ప్రార్థన ఎంత ఉంది? మనం చేయాలి. అది ముక్కుపడిగా చేసేసి ఇది దాన్ని ఎక్కువ చేయడం, 100 మంది బదులు 1000 మంది, 100 సార్లు బదులు 1000 సార్లు, ఈ సార్లు ఎందుకు పెంచుతారో నాకు అర్థం కాదు. ఆధ్యాత్మిక ప్రపంచంలో అది పెంచడం కాదు, చేసేది చిత్తశుద్ధిగా చేయ. ఒకసారి ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఏదైనా సరే మంచి చాలా ఆలస్యంగా ప్రభావం చూపిస్తుంది. పురాణాలు, చరిత్రలు, సాక్ష్యాలు, ఈ ప్రభావం ఎక్కడికి పోదు, ఉంటుంది. ఇవాళ మళ్ళీ చూసుకో, మా చిన్నతనంలో మేము ఉద్యోగం కోసం నీకు ఇంకా తెలియదు, నేను 78 నుంచి 98 వరకు 20 సంవత్సరాల పాటు 9 సంవత్సరాలు మారాను. నీకు అప్పుడు 6 ఏళ్ళు, నేను స్థిరపడే నాటికి నీకు 6 ఏళ్ళు, 92లో పుట్టే 98. తర్వాత నేను ఇంకా కాకినాడ చైతన్యరాజు గారి కాలేజీ నుంచి నేను మారలేదు. అక్కడ కూడా ఎక్కువ కాలం ఏం చేయాలి, ఆ 10 ఏళ్ళు చేశాను, 2008లో బయటకు వచ్చాను. ముందు ప్రిన్సిపల్గా ఉన్నాను, క్రమంగా తగ్గించుకుని లెక్చరర్గా ఉన్నాను, క్రమంగా తగ్గించుకుని పార్ట్ టైం లెక్చరర్గా ఉన్నాను, క్రమంగా తగ్గించుకుని నమస్కారం పెట్టాను. ఇప్పటికీ మనకి వాళ్ళకి అనుబంధం చాలా బాగుంది, ఎక్కడా ఇబ్బంది లేదు. అలాగా చేసాం కదా, చూసుకుని ఈ బంధం నుంచి నెమ్మదిగా చూసుకుంటూ వచ్చాం కదా. మనం మన మార్గం మనం చూసుకుంటూ ఎప్పుడూ ప్రభావాలు మనుషుల మీద ఉన్నప్పుడు మంచి ఎందుకు ఎక్కదు, చెడు ఎందుకు ఎక్కదు అంటే మొదటి నుంచి ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంది. కానీ రిసీవింగ్ ఏంటంటారు చూడు, ఇది ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొక మాట ఏమిటంటే, మంచి ప్రభావాన్ని ఎప్పుడు ఆలస్యంగా చూపిస్తుంది, చెడు తొందరగా చూపిస్తుంది. ఈ 9 కాలేజీలు మారడంలో నేను ఎందుకు మారాను? కొంతమందికి నేను నచ్చలేదు, కొంతమంది నాకు నచ్చలేదు, అయినా నేనేగా బయటికి వెళ్ళాల్సింది. మరి తర్వాత ఎందుకు నచ్చారు? అయ్యేసరికి ఏమి ఇలా తిరుగుతున్నాం ఎక్కడో చూడడం, ఎక్కడైనా ఇలాగే మంచి చెడ్డ ఉంటూనే ఉంటే మనకి ఎందుకు పోరాటాలు అని రాజీ పడ్డాను. నేను ఉన్నాను మనిషిలో ఈ అవగాహన పెరగడానికి 40 ఏళ్ళు పడుతుంది, 40 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళప్పుడు వరకు బాల్య ప్రభావమే ఉంటుంది. 20 ఏళ్ల తర్వాతే మనిషి ఎక్కువ చెడిపోయే అవకాశాలు ఉంటాయి, బాగుపడినా చెడిపోయినా అక్కడే. అంతవరకు అమ్మ వెనకాల తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు 20 కాదు 15కి మొదలైంది అనుకో చెడిపోవడానికి ప్రభావాలు. ఆ యువనంలో ఉన్నప్పుడు కనుక జాగ్రత్తగా ఉండగలిగితే 40 ఏళ్ళకి మనిషి గ్రహిస్తాడు. ఇందులోనే ఇంకో రహస్యం ఏంటంటే, నేను ఇప్పుడు తపన పడితే దొరుకుతుంది అన్నాను చూడు, నేను అలాగా ఏదో దొరకాలి దీనికి సమాధానం ఉంటుందంటే, నేను సాగరకోశ కావ్యం రాసే సమయంలో ఈ శాస్త్రవేత్తల యొక్క పరిశోధనల గురించి వచ్చింది ఎక్కువ పత్రికలు. ఎందుకంటే అప్పుడు సరిగ్గా 2000 సహస్రాబ్ది మారింది. పత్రికల్లో ఆ సహస్రాబ్దిలో సాధించిన విశేషాలని, శాస్త్రవేత్తలవి, కావ్యాలవి అన్నీ పత్రికలు వచ్చాయి. ఈనాడు పత్రిక ముఖ్యంగా నేను రుణపడున్నాను, మొహమాట వెళ్ళి చెప్పడానికి. ఈనాడు దినపత్రికకి అప్పటికి ఇప్పటికీ నేను రుణపడున్నాను. నా సాహిత్యంలో, నా అవధానాల్లో, లేదా నా ప్రవచనాల్లో కూడా ఆ క్రమాభివృద్ధి సాధించడంలో వార్తాపత్రిక చదివిన ఆ వార్తలను అందులో జోడించడం, సమన్వయం చేయడం, దీనికి ఈనాడు పత్రిక చాలా ఉపకరించుతున్నాం. ఎందుకంటే విశ్లేషణాత్మక వ్యాసాలు అందులో బాగా వస్తాయి. ఇప్పుడైతే అంతర్యామ వ్యాసాలు అద్భుతంగా ఉంటాయి అందులో. అది వాళ్ళు అక్కడ సరిగ్గాను ఒక మానస్తత్వ శాస్త్రవేత్తల పరిశోధన ఒకటి వచ్చింది అక్కడ. ఇందాక ఏదో 18 నిమిషాలు 18 ఏకాగ్రంగా ఉండలేడు అన్నట్టే ఏమొచ్చిందంటే, మంచి తలకెక్కదు, చెడు తొందరగా తలకెక్కుతుంది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, వాళ్ళ పరిశోధనలో వాళ్ళు చెప్పింది, గ్లూకోజు, ప్రోటీను, సెలైను ఎక్కించాలనుకో, ఒక పేషెంట్కి సెలైన్ ఎక్కిస్తారు. సెలైన్ ఎంతసేపు పడుతుంది? గంటలు పడుతుంది. రోజంతా అలాగే ఆ బాటిల్ వేలాడుతూ ఉంటుంది. సాయంత్రానికి కొంచెం ఇంతకుముందు సమస్యలు పడిపోయిన వాడు సాయంత్రానికి అమ్మా అనడానికి 6 గంటలు పడుతుంది. అంటే సెలైన్ అంతసేపు పట్టింది ఎక్కడానికి. గ్లూకోజు తాగిస్తారు నీరసంగా ఉంటే, గ్లూకోజ్ ఒంట్లోకి వెళ్ళి అది రక్తంలో కలవడానికి 1 గంటలు పడుతుంది. వెంటనే గ్లూకోజ్ తగ్గనే నేను అని లేవడెక్కడ. మా చిన్నతనంలో జీవంటో వాడక ముందు వాడిన తర్వాత అని ఒకటి ఉండేది,
వాడక ముందు ఇలా సన్నగా ఇలా ఉండేవాడు, వాడక అని ఉండేవాడు. అలాంటివి ఏం జరగవు, అద్భుతాలు ఇక్కడ క్రమంగా ఉంటుంది. ప్రోటీన్ల కోసం మీరు కూరగాయలు తినండి, పచ్చికూరలు తినండి, ఇప్పుడు ఏవో చిరుధాన్యాలు ఏవో చెప్తున్నారు కదా, ఇవి తింటావు. ఈ ప్రభావం వెంటనే ఇలా తినగానే వచ్చేది. దానికి భాగవతంలో చక్కని ఉదాహరణ ఉంది. కృష్ణుడు బాలకృష్ణుడు పాలు దాగించడం కోసం యశోద ఏం చేసిందంటే, పాలు తాగితే జుట్టు బాగా ఎదుగుతుంది, జుట్టు బాగా ఎదుగుతుంది చెప్తుంది. జుట్టు ఎదుగుతుందంటే తాగుతారు కదా. కృష్ణుడు ఏం చేసేట, ఒక గిన్నెలో పాలు తాగేసి ఏది ఎదగలేదు అన్న అబద్ధాలు చెబుతున్నావు అది. ఈ పాలు ఇలా తాగగానే జుట్టు ఎదుగుతుందా? దాని పోతన గారు పద్యం రాస్తారు అక్కడ, చుంచి ఎదుగు పాలు రావారని పద్యం రాస్తాడు అందంగా. అలాగా వెంటనే జరగదు మంచిది. పాలు తాగితే జుట్టు ఎదుగుతుంది, ఎదగడం కూడా అనేక రకాల ప్రయోజనాలు, కానీ కొంచెం సమయం పడుతుంది. చెడ్డ అలా కాదు. ఈ ప్రోటీన్లు, గ్లూకోజు, సెలైన్ ఇవి బాగా ఆలస్యంగా పనిచేస్తున్నాయి. కానీ కోకో, జర్ద, హెరాయిన్, నికోటిన్ వెంటనే పనిచేస్తున్నాయి. భౌతికమైన విశ్లేషణ సరిగ్గా చేయగలిగితే ఆధ్యాత్మిక విశ్లేషణ కూడా సరిగ్గా ఉంటుంది. అందుకే నేను విజ్ఞానం లేకుండా ఆధ్యాత్మ చెప్పడానికి ఒప్పుకోను నేను. వివేకానందుల మాట, పాశ్చాత్యుల విజ్ఞాన శాస్త్రాన్ని, భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని రెండూ కలపండి అద్భుతాలు సాధిస్తారన్నాడు భగవంతుడు. దేవల్ల వివేకానందుడు ఆశీర్వచనం వల్ల నా యథాశక్తి ఆ అద్భుతాన్ని నా ప్రవచనాల ద్వారా సాధించగలిగాను, నాకు సంతృప్తిగా ఉన్నాను. ఇవాళ ఆయన వైజ్ఞానిక విశ్లేషణ చేస్తారండి, సైంటిఫిక్ అండి, రేషనాలిటీ అండి, కొత్త కొత్త మాటలనే వాడుతున్నారు, నాకు స్పెల్లింగ్లు కూడా తెలియవు. కానీ అది జరిగింది ఎక్కడంటే సరిగ్గా ఆ అంశం నాకు ఎప్పుడైతే కొంచెం దొరికిందో, సెలైన్ ఎక్కిస్తున్నావు తొందరగా ఎక్కిందా, ప్రోటీన్లు తొందరగా ఎక్కవు కానీ మరి మద్యం ఎక్కిస్తుంది కదా, నేను ఇంకో కొన్ని జోడించా. ఈ జగమందు మంచి తలకెక్కదు చెడ్డ రుచించినట్లు, గ్లూకోజు ప్రోటీన్లు మాధ్యమము గూడక బుద్ధి నిజరబోవు, కోకో జరద హెరాయిన్ నికోటిను మద్యము నేరుగా మదిన్ బూజును బోలెబట్టుకొని బుగ్గియునర్చు వివేకమంతయు. సమాచారం అనేది పత్రికల ద్వారానో పరిశోధనల ద్వారానో గ్రహించవచ్చు. ఇందులో పద్య నిర్మాణ శిల్పం ఏమిటో తెలుసా? ఈ జగమందు మంచి తలకెక్కదు అన్నాను, అక్కడ గోబ వాచిపోయింది నాకు. ఎందుకంటే రెండవ పాదంలో మళ్ళీ రెండో అక్షరం జారావాలి, మూడవ పాదంలో ప్రాస జారావాలి, నాలుగో పాదంలో ప్రాస జారావాలి, ఎత్తి సరిపోవాలి, ఇందులో మత్తుమందులు అన్నీ రావాలి. ఎలా వస్తాయి? కోకో జరద హెర అంటే వాటిని కాగితం మీద రాసుకున్నాను, సరిగ్గా రెండో అక్షరం జరద రావాలంటే ఉత్పలమాలలో ఆ చివర ఏమయ్యాలి, కోకో అని మొదటి పాదం చివర కో వేసి రెండో పాదం చివర ఇంకో కో వేసి వెంటనే జరదా తగిలించా. కోకో జరద అనగానే అక్కడికి భగణమైంది, రగణం మొదలైంది, మళ్ళీ లఘువు గురువు రావాలి, హెరాయిను హెరా ఈను వచ్చింది అక్కడ. మళ్ళీ కోయతి కోకో కోయతి నికోటిను కో వేశాను, మధ్యము మామూలుగా వేసేయచ్చు, అక్కడ ఇబ్బంది లేదు గణం. ఈ జాగ్రత్తలు పడ్డానికి వాటిని పేర్చుకున్నాం. ఇలాగ ఎప్పుడు భౌతికంగా మత్తుమందులు వెంటనే పనిచేస్తున్నాయి, ఈ ప్రోటీన్లు గ్లూకోజు వెంటనే పనిచేయట్లేదు. కారణం ఏమిటి? మాధ్యమము గూడక బుద్ధిని చేరబోవు. మద్యం ఇలా తాగ్గానే వెంటనే మెదడుకి ఎక్కేస్తుంది, శాస్త్రజ్ఞులు చెప్పిన మాట. కోకో అంతే, హెరాయిన్ అంతే. ఈ లారీ డ్రైవర్లు వాళ్ళు కిళ్ళి వేస్తారు కదా కైనే, అది అక్కడ పెడతారు వాడు, ఇక్కడ చాలా కారంగా ఉంటుంది. నేను ఒక ఇంటర్వ్యూ చేశాను పరిగెట్టుకుని, రైల్లో ఒకటి కనబడితే వాడు గుమ్మం దగ్గర కూర్చొని పెట్టేయాడు ఇలాగా, ఇదేమిటి నువ్వు ఎలా తీసుకుంటావని అడిగి, అంతే ఆ విషయాలు తెలియాలి కదా. మరి విపరీతమైన కారం సార్ మీరు ముట్టుకోలేరన్నాడు. మరి ఎలా భరిస్తున్నాడు? అలవడబడిపోయామన్నాడు. అంతే, అది ఇస్తే కానీ మాకు కుదరదు సార్ అన్నాడు. మాసిపోయిన బట్టలతో ఉన్నాయి, చినిగిపోయాడు, వినిగిపోయిన బట్టలు, అసఖ్యంగా ఉన్నాడు మనిషి, అయినా అది సేవించి వాడిని నిలబెట్టుకుంటాడు, ఎందుకంటే వెంటనే ఎక్కేస్తుంది. కానీ ఆశ్చర్యం ఏమిటంటే భగవత్ కృపా విశేషం, వాడి ఫోన్లో కూడా నా బొమ్మ ఉంది. వాడు నన్ను గుర్తుపట్టాడు, సార్ మీరు గరికపాటి అన్న, అవునయ్యా అన్న, చూపించాడు నాకు. మరి ఇది మానలేదు, ఏం చెప్పమంటావు? నా ప్రవచనాలు వింటున్నందుకు సంతోషించనా, ఇది మానినందుకు ఏడవనా? ప్రవచనాలు వినడం ఉన్నంతలో మంచి వార్త, మారడం అనేది వాడి కర్మ, నేనేం చేయలేను. అంటే ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఈ మీడియా ద్వారా పెడతాయి, వయా మీడియా అంటాం చూడు. ఈ సెలైన్ కానీ, గ్లూకోజ్ కానీ, ప్రోటీన్లు కానీ నేరుగా రక్తంలోకి వెళ్ళవు, వేరే మార్గంలో వస్తాయి. వేరే మార్గంలో వచ్చినప్పుడు బైపాస్, ఊళ్ళోంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్తూ ఉంటాం కానీ ట్రాఫిక్ ఉంటుంది, బైపాస్ అయితే వెళ్ళిపోతాం కదా. అలాగే బైపాస్ వచ్చినప్పుడు ఎక్కువ అవుతుంది, ఊళ్ళోంచి వెళితే ఒక్కోసారి ఎక్కువ అవుతుంది. మొత్తం వేరే మార్గంలో రావడం వల్ల అవి ఆలస్యం అవుతాయి. మద్యం కానీ, కోకో కానీ, జరద కానీ, హెరాయిన్ కానీ నేరుగా వెళ్ళిపోతాయి. వెంటనే మెదడుకు పట్టేసి వాడికి ఏదో నిద్ర వచ్చేస్తుంది, మత్తు వచ్చేస్తుంది, వాడికి ఏదో అని అయిపోయింది, ఇంకా దమ్మారా దమ్మను మొదలెట్టే హెడబాట.
ఈ తేడా. అంచేత ఉపదేశం మానకూడదు, హెచ్చరిక మానకూడదు, చేస్తూనే ఉండాలి. యాజన్మ బ్రహ్మచారిగా ఉండి అబ్బాయి పిల్లలంటూ లేరు, ఆయనకి భార్య లేదు, పిల్లలు లేరు. వ్యాస మహర్షికి భారతం రాయాల్సిన పని ఏంటి? 1,700 శ్లోకాలు, 14,093 శ్లోకాలు భాగవతం దేనికి? అష్టాదశ పురాణాలు దేనికి? ఎవడు రాయమన్నాడు ఆయన ఇవన్నీ? ఎందుకు వాళ్ళ అబ్బాయి కోసం రాశాడా? సుఖ మహర్షి ఆయనకు కలిగిన సంతానం భార్య లేకుండా వరప్రసాదం. ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, భార్య లేదు. ఏమిటి, ఎవరి కోసం? లోకం బాగుపడాలనే కదా. కానీ ఇవాళ మరి వ్యాసభారతం భాగవతం ప్రభావం ఉందా లేదా? ఇప్పుడు ఎలాగో ఈ మాదక ద్రవ్యాల ప్రస్తావన సాగర ఘోషలో చెప్పిన విధానాన్ని చెబుతూ ఆ పద్య నిర్మాణంలో మీరు తీసుకున్న జాగ్రత్త గురించి చెప్పారు. ఆ పద్య నిర్మాణం శిల్పం గురించి, నిర్మాణ శిల్పం గురించి. అయితే అవధానాల్లో పద్యాలు వేగంగా చెప్పాలి, అడగగానే టక్కుమని చెప్పాలి, ఒక్కొక్క పదం అందించేయాలి. కానీ కావ్యాల్లో మీరు ఇందాక చెప్పినట్టు ఒక్కోసారి 3 రోజులు 4 రోజులు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక తరం కవులకి అవధానులకి ఉపయోగపడే విధంగా కావ్యాలలో పద్య నిర్మాణ శిల్పం ఎలా ఉంటుంది, అవధానాలలో పద్య నిర్మాణ శిల్పం ఎలా ఉంటుంది, ఎలా జాగ్రత్త పడాలి? ఆశు శిల్పం, కావ్య శిల్పం. ఆశువులో శిల్పం దానంతట అది రావాల్సిందే. మనం ప్రయత్నం చేద్దామంటే కుదరదు, ఎందుకంటే అది ఆశువు. అక్కడ ఎదురుగా పృచ్ఛకుడు ఉంటాడు, చెప్పండి అన్నప్పుడు చెప్పాలి. కానీ ఇంకా అలా కూర్చుని మధ్యలో ఆపేస్తే వాడికి ఏం చేయాలో తెలియదు, పైగా తోచలేదన్న విషయం తెలిసిపోతుంది. అంచేత ఆశువులో శిల్పం కోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయడం కుదరదు. అనుకోకుండా దొరికితే దొరుకుతుంది ఆ పదాలు. ఎందుకంటే అందుకే నేను అవధానాల్లో ఏం చేస్తానంటే ఒక సాహసం కూడా చేస్తాను. ఏలూరులో ద్విశత అవధానం జరుగుతుంటే మొదటి పృచ్ఛకుడు మంచి పండితుడు ఆయన, రాజచక్రములో రాజమార్గములలో రంజిల్లి రాజుల్లునే అని ఇచ్చాడు. అంటే రాజులు, రాజచక్రం అంటే రాజమండలం సమూహం, రాజమార్గాల్లో సరిగ్గా ఉండగలవు. రాజులు రాజమార్గంలో ఉండకపోతే ఏ మార్గంలో ఉంటారు, అదే సమస్య. రాజచక్రం అన్నప్పుడు రెండవ పక్షం ఏమైంది, టాకింది చావద్దు. అది దుష్కర ప్రాస దొరకడం కష్టం. కానీ నేను పద్యాన్ని సాహసాన్ని మించిన సాహసంతో మొదలుపెట్టాను విచిత్రంగా. ఠాట్ చాతుర్యము చూపవచ్చితిర శుంఠలు మీరు అనిశాను. కంపించిపోయింది ఇలా సభ. ఆయన పండితుడు, ఆయన కూడా ఇలా చూశాడు. పక్కన రామబ్రహ్మ గారు సంచాలు కొడుకోండి, కంగారు పడకండి, మా వాడు ఏతి కోసం వేశాడు. నేను రేపు చెబుతాను, ఎందుకంటే అవధానంలో మరో మనసు ఆవృత్తిలో చెప్పే అవకాశం ఉంది. కానీ ఠాట్ చాతుర్యమని అనుకోకుండా మొదలు పెట్టడం వల్ల అన్నింట్లోనూ ఆ పదాలు రావడంతో పాటు అవతల ఠాప్ రాస్తారు రావడంతో పాటు ఒక శిల్పాన్ని నిర్మాణం చేయక తప్పని పరిస్థితి వచ్చింది. ఆశువులో ఈ తప్పనిసరి పరిస్థితిని అవధానే రప్పించుకోవాలి, భయపడకూడదు. ముఖ్యంగా భయపడేవాడు అవధానం చేయలేడు. కొంచెం పాండిత్యం తక్కువ ఉన్నా పర్వాలేదు, కవిత్వం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ జ్ఞాపక ధారణాశక్తి ధైర్యము లేకపోతే అవధానం కుదరదు. ధైర్యం, సాహసం చేయాలి. అది ముందు కమిటీ అయిపోవడం అంటారు చూడు, కమిటీ అయిపోవాలంతే. అయిపోతే అదే దొరుకుతుంది అంతే. ఇక్కడ కృష్ణోద్భవతకు పెండి అయ్యనట గంగేయాఖ్య సద్వర్ణితో అని సహస్ర అవధానంలో సమస్య ఇచ్చారు, ఇస్తూ అన్నారు. ఒక్క ప్రాస అన్ని కృష్ణం అనే వేయకుండా ఒక్క ప్రాస వేరేది వేస్తే చాలు అన్నారు. నేను 3 వేస్తాను మీకు అభ్యంతరమా అన్నాను. ఇది పొగరబోతున్నాం ఇది, కానీ అన్నాను. కానీ ఎందుకంటే నా స్వభావం నాకు తెలుసు, నేను అంటే దానికి కట్టుబడి ఉంటాను, ప్రయత్నం చేస్తాను. ఆ అన్నదానికి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయడంలోనే భగవంతుడు మన అనుగ్రహిస్తాడు. వీడు నా మీద భారేసి ప్రయత్నం చేస్తున్నాడు, వీడి సాహసం బంగారంగా, వీడు తోసకపోతే ఎలాగ? జ్యోత్స్నాలయప సమప్రభావమునను ద్యోదింప భావంబున అని మొదలు మృత్సం అని మొదలెట్టాను. సత్స్నేహం బగు సత్స్నిగ్ధం బగు ప్రసలు వచ్చాయి, ఎందుకు రావు? మనం ముందు సాహసం చేసేస్తే దానికి అనుగుణంగా నిర్మాణ శిల్పం చేస్తాం. ఇది ఆశువులో, అది ఇంకా మన తీవ్రత దైవానుగ్రహం. కావ్యంలో ఈ కర్మ లేదు, ఇంత ఇబ్బంది లేదు. నువ్వు హాయిగా అక్కడ ఇంటి దగ్గర కూర్చొని జ్యోత్స్న అని మొదలుపెట్టినప్పుడు పద్యాన్ని తాకింద సావత్తుతో ఇంకా మంచివి ఏమొస్తాయని వ్యాకరణ పరంగా ఆలోచించవచ్చు, ఆలోచించి రాయొచ్చు. అప్పుడు హాయిగా మంచిది వస్తుంది మనకి. ఉదాహరణకి సాగర ఘోషలను జింహగమైన బుద్ధి అనేదో వేశాను, హా కింద మా రావాలి. నా 3 వచ్చాయి, 4 రావట్లా. చివరికి ఓహ్ మిము బోంట్ల సత్కవులు అని వేశాను, ఓహ్ మిము, ఓ హా కింద మా వత్తు కల్పించు. ఇది సావకాశంగా మనం శిల్ప నిర్మాణం చేసుకోవచ్చు, అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ కవి చేయాలి, తొందరపడకూడదు. అవధానంలో చేసే అవకాశం లేదు. అందుకే నా అవధానాల ప్రభావం కావ్యం మీద ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండనిచ్చాను తప్ప పెరగనివ్వలేదు. సవకాశంగా సమయం ఉన్న చోటు తీసుకోవయ్యా వద్దని ఎవరు ఉన్నారు, లేనప్పుడు మానే. రెండింటికి సిద్ధంగా ఉండాలి. అది చివరిగా ఒకటి రెండు తాత్విక ప్రశ్నలు ఎప్పుడు అడగాలనుకునేవి. మీరు తాత్విక గ్రంథాలు ఎక్కువ చదువుతారు కాబట్టి
చాలా మంది చెప్పే మాట ఏమిటంటే మేము చేసేదంతా మంచి అయినప్పుడు అంత మంచి పనులే చేస్తున్నప్పుడు దానాలు ధర్మాలు చేస్తున్నప్పుడు భగవంతుడిని నేను నమ్మకపోతే వచ్చే నష్టం ఏంటి? ఇది కాదు గొప్ప ప్రశ్న, కానీ సమాధానం చెప్పవలసిన ప్రశ్నే. నా బోటిగాడు వచ్చే నష్టం ఏమిటంటే ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా సమాజానికి మొత్తం సేవ చేసినా అనాథలను అందరినీ ఉద్ధరించినా ఎప్పుడూ లోపల వెలితి కనపడుతూనే ఉంటుంది. వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ విషయం. వచ్చిన వాళ్ళు ఇంకేదో చేయాలంటూ ఉంటారు. ఈయన కూడా ఇంకా ఏమిటో అసలు ఇంకా అంటూ ఉంటాడు. ఈ ఇంకా ఇంకా అనేది పోవాలి అంటే ఈ ప్రపంచం మిథ్య అనే విషయం అర్థం కావాలి. మనం సేవ చేసినంత మాత్రమే ఇది అయిపోతుంది అనేది మన పని మనం చేసాం అంతే. మళ్ళీ ఇది మొదట కూడా వస్తుంది. వివేకానందులు చెబుతాడు ఇది కుక్కతోక, మీ పని ఏదో మీరు చేయండి, మీరు ఉన్నంతసేపు పట్టుకోండి, తర్వాత ఇంకోటి పట్టుకుంటాడు. పైగా ఈ సేవలు చేశామని చెబుతున్న వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు సేవలు దేవుణ్ణి నమ్మకుండా భగవద్భక్తి లేకుండా సేవ చేసుకుంటూ వెళ్ళడంలో వచ్చే ఇబ్బంది ఏమిటో తెలుసా? ఇలా సేవ చేస్తూ 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 వెళతాడు కదా. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారాల్లో ప్రకటిస్తారు కదా, ఎంత చేశాం మనకి ఏమొచ్చింది అనే భావన ఖచ్చితంగా కలిగి తీరుతుంది. తాను చేసిన పనిలోనే మనిషి సంతృప్తి చెందాలి అంటే ఆ పనిని దైవంగా భావించవలసిందే, ఆ సేవని దైవంగా భావించవలసిందే, ఆ దైవం ఎవరో అని అన్వేషించవలసిందే, ఆ అన్వేషణలో నేనెవరో అనే ప్రశ్న రావలసిందే. దానికి సమాధానం దొరికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆత్మనిష్టలో ఉండే వరకు మనిషికి అంతిమ సంతృప్తి కలగదు. పైగా ఈ సేవాభావం వల్ల అహంకారం పెరుగుతుంది. మనం ఎంత చేశామండి, ఎవరు చేశారు, మన ఎవడు గుర్తించాడు, ఇది అహంకారమా కాదా? చేసిన వాళ్ళు ఎవరైనా చెప్పకుండా చేస్తున్నారా, ఊరుకుంటున్నారా? చెబుతున్నారు, చెప్పడంలో ప్రచారం కోరుకుంటున్నారా లేదా? అంచేది ఈ ప్రచారాలు, ఈ డబ్బులు, ఈ సేవాభావం, ఈ అహంకారం మొత్తం పోవాలి అంటే ఇది శూన్యం. ఆత్మ తప్పితే ఈ ప్రపంచం మిథ్య, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ అని శంకరాచార్య సిద్ధాంతాన్ని అంగీకరించి తీరాల్సిందే. ఆ అంగీకరించాలంటే నేనెవరో అని వెతకాల్సిందే. ఆ నేను లోపలికి వెళ్ళగానే ఈ శరీరం నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఈ ఎముకలు నేను కాదు, ఈ మాంసం నేను కాదు, ఈ రక్తం నేను కాదు అంటే మరి నేనెవరు? ఆ నేనుకి ఇవేం అక్కర్లేదు. నువ్వు మంచివాడువా చెడ్డవాడువా కూడా అక్కర్లేదు. అంతిమ సత్యం బ్రహ్మ సత్యం జగన్ విద్య తెలుసుకోవాలన్నప్పుడు ఆత్మజ్ఞానం, కోరికలను విడిచిపెట్టి జ్ఞాన మార్గంలో మోక్షాన్ని చేరుకోవటమే జీవితం యొక్క అసలైన ధ్యేయం చెబుతున్నాను. మరి మోక్షాన్ని కోరుకోవటం కూడా ఒక కోరికే కదా? కోరిక అది, ఆ స్థాయికి వెళ్ళాక ఆలోచిద్దాం. మొదట ఈ ప్రయత్నం మానేయడం కోసం ఇలా ఆలోచించకూడదు. ఇప్పుడు మిగిలిన కోరికలను కోరుకోకుండా మోక్షాన్ని మాత్రమే కోరుకుంటే మిగిలినవన్నీ వదిలేయాలి కదా. కాలేజీలో కొత్తగా చేరిన కుర్రాడు చదువుకోవడానికే వచ్చాడు, కానీ ఎవరో అమ్మాయి వాడికి మనసులో నచ్చిందనుకో, అమ్మాయి వెంటబడ్డం మొదలెట్టాడు అనుకో, అన్ని పనులు మానేసి అదే ఏకదీక్షగా చేస్తున్నాడు లేదా? అంటే నచ్చిన విషయం చేస్తున్నాడు కదా. చదువు మాత్రమే నాకు అనుకున్నవాడు అమ్మాయిలు కాదు అబ్బాయిలు కాదు సాంగత్యాలన్నీ వదిలేసి చదువు కోసమే ఉన్నాడా లేదా? పేకాట్లోనే మొత్తం గెలవాలి ఎప్పటికైనా అని కూడా సంసారాన్ని వదిలేసి అన్నీ వదిలేసి ఆ క్లబ్లోనే కూర్చొని రాత్రింబవాళ్ళు ఆడుతున్నాడా లేదా? ఒక లక్ష్యం కోసం నువ్వు పెట్టుకున్నప్పుడు మిగిలిన వదిలేస్తున్నావు కదా. అంటే మోక్షం అనే కోరికను పెట్టుకున్నప్పుడు మిగిలిన వదిలేస్తావు. 99 కోరికలు పోయాక మిత్రమా, ఆ ఒక్క కోరిక ఉంటే నష్టం ఏమిటి? అది అది జ్ఞానం పొందేది కదా. అందుకే మొదలు పెట్టేటప్పుడు అది కూడా ఒక కోరిక కదా అని అనుకోకూడదు. అలాగే ఇంకోటి, అద్వైతం ఎంత గొప్ప సిద్ధాంతమైనా సగుణారాధన మానకూడదు, కర్మకాండ మానకూడదు. నేను ఎప్పుడు మానమని చెప్పలేదు, చాలామందికి అపార్థం జరుగు, నేను మానమని చెప్పలేదు, దాని తత్వం గ్రహిస్తూ చేయమన్నా. మానేస్తే ప్రమాదం ఏంటంటే ముందు ఏమీ తెలియకుండానే అద్వైతం అంటే అంతా మిథ్యే కదండి, ఎందుకండి అంతా మిథ్యే, నీకు అర్థమైందా? అర్థమయ్యే వరకు చేయవలసిందే, అర్థమయ్యే వరకు సంధ్యావందనం చేయాలి, కర్మకాండ చేయాలి, అన్నీ చేయాలి, మంచి పనులు అన్నీ చేయాలి, చెడ్డ పని కూడా చేసి చేయగలుచుకోవాలి, కలుసు తెలుస్తే ఇంక చేయకూడదని, లేకపోతే చేసిన వాళ్ళ అనుభవంతోనే నేర్చుకోవాలి. ఇలాగా ఆ మోక్షం అనే కోరిక అని అనుకోవద్దు, అది ఉండాల్సిందే. అది మోక్షించి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అందుకని యోగ వాసిష్ఠంలో చెబుతాడు 17 భూమికలు చెబుతాడు, శుభేచ్ఛ, తనుమానస, విచారణ, తనుమానస, అసంశక్తి, సత్వాపత్తి, పదార్థాభావన, తుర్యగా అంటాడు. మొదలదు శుభేచ్ఛ, మోక్షం పొందాలనే కోరికే శుభేచ్ఛ, అది ఉండి తీరాలి. ఆ ప్రయత్నం చేస్తుంటే ఎప్పుడో అది ఆనందం పొందాక అది వదిలేయచ్చు ఆ విషయాన్ని. అది చివరిగా 1999 2000లో మీరు సాగరఘోష కావ్యాన్ని రచించినప్పుడు ఇన్ని సామాజిక అంశాలని ఇంత ప్రపంచ చరిత్రను చెప్పినప్పుడు ఒక సమాజాన్ని మీరు ఊహించారు. ఇలా ఉండాలి, అందరూ ఇలా చేయాలి, ఇందులో లోపాలు జరిగాయి, ఇందులో నష్టాలు ఉన్నాయి, మనిషి ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని ఒక సమాజాన్ని మీరు ఊహించారు. ఆ సమాజం పూర్తిగా స్థాపన కావాలి అంటే
ఈనాటి యువతరం మా వంటి యువతరం ఏం చేయాలో చివరి మాటగా ఒక సలహా. అసలు సమాజం స్థాపన సమాజంలో మార్పు అన్నదాన్ని వదిలేసి ఇలా అంటున్న ప్రతి ఒక్కడు నేను ఉన్నాను కదా అని ఉండమనం. అప్రయత్నంగా లక్షల మందిలో వచ్చేస్తుంది మార్పు. ఈ దేశంలో ఎప్పుడు మార్పు ఎలా వస్తుందంటే చాలా నెమ్మదిగా మొదలవుతుంది. భారతదేశ స్వభావం అది చాలా నెమ్మదిగా. ముందు మార్పు కోసం కృషి చేస్తున్న వ్యక్తినే ఏదాడపించోడండి అవదది అంటాడు, పట్టించుకోడు. తర్వాత వాడు ఎదుగుతూ ఉంటే కొంచెం వాడి వల్ల కొంతమంది మారుతూ ఉంటే అది, కానీ ఇలా మారితే ప్రమాదం ఉండవాయ్ వ్యతిరేకత వస్తుంది. తర్వాత అయినా సరే జనం మారుతూ ఉంటే వీడు చూశాడు అనుకో, మారబట్టే కదండి సుఖంగా ఉండడం, మరి ఆయన చెప్పింది నిజమే కదండి అని వీడు మారుతాడు. అంటే ఎప్పుడు మార్పు కోసం కృషి చేస్తున్న వాళ్ళం, చైతన్యం చేస్తున్న వాళ్ళం నిరాశ పడకూడదు. ముందు అనాసక్తి, తర్వాత వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా గాంధీ మహాత్ముడు ఆత్మకథలో చెప్పినట్టుగా మూడోది అనుసరణే ఉంటుంది. ఒక్కసారి ఆ అనుసరణ వచ్చినప్పుడు విప్లవంలో వచ్చేస్తుంది అది. ఈవేళ ఈవేళ ముక్కోడు ఏకాదశి ఏమి చేయకపోతే ఎలాగా, గుళ్ళోకైనా వెళ్లకుండా ఏదో అలాగ, లేకపోతే ఈవేళ ఏదో క్షీరాబ్ధి ద్వారసి తులసి మొక్క ఉసిరి మొక్క లేకపోతే ఎలాగ, ఈవేళ ఏదో పోలాల అమావాస్య కంద మొక్క లేకపోతే ఎలాగ అని వచ్చిందా లేదా? ఈ మార్పు ముందు 100 మంది 1000 మంది ఉన్నప్పుడు రేపు 1 కోటి మందికి వస్తుంది. కానీ ప్రయత్నం మానకూడదు. ఈ వెడుతూ వెడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి? క్రమంగా తులసి మొక్కలు ఉసిరి మొక్కలు కంద మొక్కలు వదిలేసి అసలు మొక్కను పట్టుకోవాలి. అదే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ మార్గంలో వెళ్ళాలి. ముందే అద్వైతం అని కూర్చుంటే ఏమి రాదండి. ఇక్కడ అద్వైతం చివరి మెట్టు. మొత్తం మీద ఈ రకంగా అంతర్వేక్షణం అనే దృష్టితో గుప్పెడు గుండెను పట్టుకొమ్మి కన్నని సాగర ఘోషలో చెప్పిన విధంగా వీలైనంత వరకు వైవిధ్యభరితమైన ప్రశ్నలతో, అభిమానులు కోరుకున్న ప్రశ్నలతో నాన్నగారి అనేకానేక విషయాలను, అలాగే అమ్మా నాన్నల ఆలోచనలో ఉన్న అనేకానేక విషయాలను ఆవిష్కరించే ప్రయత్నం చేశాము. అందులో ఎప్పుడూ ఆయన చెప్పే మాటగానే దానిలో వీలైనంత మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. అలా ఆచరించేందుకు ఈ కార్యక్రమం ఏమాత్రం తోడ్పడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా తల్లిదండ్రులు ధన్యులు. స్వస్తి.